సో గాయస్ బీ కేర్ఫుల్, కొత్త మేనేజర్ వస్తుందంట, అసలుకే అమ్మాయి, జాగ్రత్త చూసుకోండి మరి. ఒక్కలే, ఎంతమంది మేనేజర్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, కానీ రాహుల్ గారు లోకల్ ఎరా కాదా? గుడ్ మార్నింగ్ మ్యామ్, దిస్ ఇస్ సత్య, దిస్ ఇస్ శేఖర్, దిస్ ఇస్ రాహుల్, మంచి టీమ్ ప్లేయర్. ఐ నో, మంచి ప్లేయర్. గుడ్ మార్నింగ్, వెల్కమ్. అరే ఇదేంటారు ఇక్కడ? చెప్పు రాహుల్. సూర్య, ఒక వన్ డే లీవ్ కావాలి. నన్ను ఎందుకు అడుగుతున్నావు? నిన్ను కాకపోతే గండిపేట గంగమ్మని అడగాల, టీమ్ లీడర్ నువ్వే కదా. టీమ్ లీడర్ నేనైనా ఈ ప్రాజెక్ట్ అయిపోయేంతవరకు అన్ని మేనేజరే చూసుకుంటుంది. సో లీవ్ కావాలన్నా మేనేజర్నే అడగాలి. ఓకే. సో లీవ్ కావాలా? హా మ్యామ్. ఎన్ని డేస్ కావాలి? సోమ మంగళ బుధ, వన్ డే చాలు మ్యామ్. తీసుకో. జోక్ చేయట్లేదు కదా? జోక్ చేయడానికి నేను ఏమైనా జోకరా లేదా నువ్వు నా లవరా? నేను అసలు బాగలేదు. రాహుల్, దిస్ ఈస్ యువర్ లాస్ట్ డే, హ్యావ్ ఎ గ్రేట్ డే. నిన్ను అదేంటి మ్యామ్ అలాగా? చూడు రాహుల్, జాబ్ ఇంపార్టెంటో లీవ్ ఇంపార్టెంటో డిసైడ్ చేసుకో. మనకి ఇంపార్టెంట్ అనుకున్నవి వదిలేయకూడదు, వదులుకోకూడదు. చూడు సైలు, నీకు నేను ఎక్కువ జాబ్ ఎక్కువ, నువ్వే డిసైడ్ చేసుకో. అదేంటి రాహుల్ అలా అంటున్నావు? నీకు ఆల్రెడీ చెప్పా కదా నాకు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని. సరే వెళ్ళు. నేను వెళ్తున్నా. మరి వెళ్ళాలా? మరి కలవకు, మాట్లాడకు, రావుకు. పిచ్చా నీకేమన్నా? నాకు జాబ్ ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం నువ్వు కూడా. చూడు సైలు, మనకి ఇంపార్టెంట్ అనుకునేవి వదలకూడదు, వదిలించుకోకూడదు. అంతా అర్థమైంది. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను, ఇక్కడే చస్తా కూడా. సరే రాహుల్, నేను వెళ్ళనులే, నాకు నువ్వే ఇంపార్టెంట్. ఇదేంటి పిలిచి పేపర్లు చూసుకుంటుంది? ఏంటి మ్యామ్ పిలిచారంట? ఇప్పుడే నీ వర్క్ ప్రొఫైలే చూస్తున్నా. గ్రేట్ పర్ఫార్మర్. థ్యాంక్ యూ. ఇందులో కోడింగ్ ఎర్రర్స్ ఉన్నాయి, ఇందులో చిన్న బగ్స్ ఉన్నాయి, ఇందులో సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, ఇందులో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. కంప్లీట్ చేసి రేపు ఈవినింగ్ లోపు నాకు కావాలి. ఇది ప్రోగ్రామింగ్, ఇది కోడింగ్, రాసే. నేనే నా ఫ్రెండ్స్కి ఇచ్చా. వాళ్ళకి వేరేవి ఇచ్చానమ్మా, అసలుకి నీ హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది కదా, రాసే రేపు ఈవినింగ్ లోపు. రేపు ఈవినింగ్ లోపా? టైం కాస్త ఎక్కువ ఇచ్చా కదా, నాకు అదే అనిపించింది. పర్లేదులే రాసే. సారీ మ్యామ్, ఈవినింగ్ లో క్లియర్ చేసుకొని తీసుకొస్తాం. చూసింది. టైం సెన్స్ లేదా? సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. నీకోసం ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? ఆఫీస్ ఎంతకి? కొనేటంత డబ్బులు నా దగ్గర లేవు మ్యామ్. ఏంటి జోకులు వేస్తున్నావా? ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి ఇదేమన్నా నీ అత్తోళ్ళు అనుకుంటున్నావా? సారీ మ్యామ్. ఆడుకోవడానికి వస్తున్నావా ఆఫీస్కి? బైక్లో పెట్రోల్ అయిపోయింది. ఆటో లేవా? ఆటోలో రావచ్చుగా. ఆటో డ్రైవర్ స్ట్రైక్ అంటే ట్రాఫిక్ ఉందని మెట్రో ఎక్కుదామని. అందుకే ఇంత టైం పట్టింది. అప్పటికి మెట్రో క్యాచ్ చేశాను. ట్రాఫిక్ ఎక్కువ ఉంటే మెట్రో ఎక్కి రావాలన్న సెన్స్ ఉన్న నీకు ఆఫీస్కి టైంకి రావాలన్న కామన్ సెన్స్ లేదా? అంటే కింద లాగిన్ సెన్సర్ పని చేయలేదు. ఆఫీస్కి టైంకి రావు కానీ ఈ తొక్కలో రైమింగ్ ఒకటి. నా చిరాకు తెప్పియకు. జస్ట్ గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. చిరాకు తెప్పించుకో. ఇది చిరాకే నన్ను తిడతాది ఏంట్రా బాబు. సో గాయస్, ఫైనల్లీ మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యాం. కంగ్రాచులేషన్స్ గాయస్. థ్యాంక్స్. ఎవ్రీవన్ గేవ్ దేర్ బెస్ట్. సో గైస్, ప్రాజెక్ట్ సక్సెస్ అయినందుకు జోనల్ హెడ్తో ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది. ఎవరైతే క్రాక్ చేస్తారో దే కెన్ ఫ్లై ఆఫ్ టు యుఎస్. దిస్ ఇస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ యూ గైస్. మ్యామ్ ఒక సెల్ఫీ దిగదామా? క
Come on guys, let's take a group photo. Hey, randi randi photo de da. Guys, one second. Mr. Rahul? అప్పటికి అనుకున్నా నేను లేకుండా ఫోటో అంటే మాకందరికి ఒక ఫోటో తీయండి. ఇట్స్ ఓకే గైస్, రిలాక్స్, పర్లేదు, ట్యాగ్ చేయండి, ఫోటో క్రెడిట్స్ కూడా ఇవ్వండి, మరీ అంత ఎక్కువ అయితే ఫోటోషాప్ చేయండి. ఇటురండి. దిష్టి బొమ్మల్లో ఉన్నారు జర మంచిది ప్లీజ్. సరే అన్న. హాయ్ అరుణ్, వర్క్ ఎలా నడుస్తుంది? హాయ్ మ్యామ్, ఈరోజు మీరు చాలా బాగున్నారు. ఈ డ్రెస్ చాలా బాగుంది అసలు. థ్యాంక్ యూ. ఇంకా ఫార్మల్గా మ్యామ్ మ్యామ్ ఏంటి అరుణ్, కాల్ మీ షైలు. మేడం, నా వర్క్ ఫినిష్ అయింది. అయితే ఇంకొక వర్క్ చేయి. మేడం, ఇది ఆఫీస్. ఓ అవునా, నేను ఇంకా ఓషన్ పార్క్ అనుకున్నానే. రాహుల్, నీ షర్ట్ చాలా బాగుంది. నీ డ్రెస్ కూడా చాలా బాగుంది. తీసుకున్నా? ఉంటుంది ఉంటుంది. నువ్వు వాడి నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే ఇంకా బాగుంటుంది. హలో, పాస్ట్లోకి వెళ్ళి టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి పని చేస్తే ఫ్యూచర్ ఉంటుంది. మీరు ప్రెజెంట్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారుగా. వాట్? ఏం లేదు, రేపు ప్రెజెంటేషన్ ఉంది, చూసుకుంటాను చెప్తున్నా. మాకు తెలుసు నువ్వు పని కానీ. శైలు, శైలు, ఐఎమ్ రియల్లీ సారీ శైలు. నాకు ఇప్పుడే అర్థమైంది నేను ఎంత హర్ట్ చేశానో అని. ఐఎమ్ రియల్లీ సారీ, ఇంక ఇప్పుడు ఇలా చేయను. రాహుల్, ఇదంతా నేను నీ మీద కోపంతో చేయలేదు రాహుల్. తెలుసు శైలు, ఇదంతా నా మీద ప్రేమతో చేసావని నువ్వు చెప్పక్కర్లేదు. కాదు, ఇది అసహ్యంతో చేసా. అసలు అంకమ్మ. సార్, రమ్మన్నారంట. యా రాహుల్, ప్లీజ్ కమ్. సార్, హీస్ మిస్టర్ రాహుల్, వర్క్ బాగా చేస్తాడు, హీస్ ఎ జెమ్. ఇదేంటి సడన్గా పోడుతుంది అనుకుంటాం కానీ శైలి మంచిదే. సో మిస్టర్ రాహుల్, మీరు కోరుకున్న విధంగానే మీ హోమ్ బ్రాంచ్కి మిమ్మల్ని టీమ్ లీడర్గా ప్రమోట్ చేస్తున్నాం. అదేంటి సార్, మరి నేను యుఎస్? అదేంటి రాహుల్, నువ్వే కదా చెప్పావు మన ఊరు, మన ఇల్లు, మన అన్న వాళ్ళు మన చుట్టూ ఉండాలని. అలాగే ఉండు, నీకు నచ్చినట్టే ఉండు. కష్టం వస్తే కాల్చడానికి సిగరెట్ ఇప్పించే ఫ్రెండ్, బాధ వస్తే తాగిపించడానికి బీర్ ఇప్పించే ఫ్రెండ్ ఉంటే చాలు ఈ లైఫ్కి. ఇవన్నీ మూవీ డైలాగ్స్, కొంచెమైనా లైఫ్ని సీరియస్గా తీసుకోవచ్చు కదా రాహుల్. నేను ఎలాగే ఉంటాను, నేను అలానే ఉంటాను. సో శైలజ, కాల్ అర్జున్, కంగ్రాచులేషన్స్ టు హిమ్, గెట్ రెడీ హిమ్ టు ఫ్లై అవుట్. షూర్ సార్. అండ్ రాహుల్, యూ మే లీవ్ నౌ. థ్యాంక్ యూ సార్, చల్లగా ఉండాలి. థ్యాంక్ యూ. నా బాధ ఏ ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి రాకూడదు. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? వెళ్తున్నా అండి. నాది ఎంత దరిద్రమైన బతుకు కాకపోతే అది మేనేజ్ రావడం ఏంటో, నా యుఎస్ కళ్ళు అక్కడే ఆగిపోవడం ఏంటో, అంతా ఊహలా ఉంది. సార్, శైలు మేడం పిలుస్తుంది సార్. రే మేడం, నీకురా, నాకు కాదు. మేనేజర్ ఎవరికైనా మేడమే కదా సార్. అది నీకు మేడం, నాకు మాత్రం శైలు, సాధినేని శైలు. సరేనా, వెళ్ళు. త్వరగా రమ్మంటాం సార్. అమ్మ జీవితం. ఏంటి పిలిచామంట? హలో, షూర్ అబౌట్ దట్ ప్రాజెక్ట్? షూర్ షూర్, విల్ టేక్ కేర్, నో ప్రాబ్లమ్. ఓయ్, ఏంటి యాటిట్యూడ్ చూపిస్తున్నావా? యా, ఐల్ కాల్ యూ బ్యాక్. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఇది నీ ఇల్లు కాదు, నేను నీ గర్ల్ ఫ్రెండ్ కాదు. నువ్వు అడిగినట్టు మాట్లాడితే ఆన్సర్ చేయడానికి. చెప్పండి జహాప్నా గారు, మీరు పిలిచిన సందర్భం దేనికో? ఒకటి తక్కువ అయింది,
నాకు చేద్దాకు వచ్చిన యూఎస్ డ్రీమ్ ని కోడిపల్లి కత్తానికి వెళ్ళి తనకి వెళ్ళావు, నాకు చిరాకేస్తుంది. ఒకటి తక్కువ అయ్యింది. ఏంటి ఇందకి నుంచి ఒకటి తక్కువైంది ఒకటి తక్కువైంది? పుష్ప సినిమా నేను కూడా చూశాను, ఇప్పుడేంటి నేను మేడం అని పిల్లలా? అంత అవసరం లేదు, అందుకని ఇంట్రెస్ట్ కూడా లేదు. ఒకసారి మెయిల్ చెక్ చేసుకో. ఈయన జాబ్ నుంచి వెళ్ళిపోవాలా? వెళ్తాం. ఇది కాకపోతే ఇంకోటి బోల్డెన్ జాబ్స్ కూడా ఐడి హబ్లో ఉన్నాయి, అది తెలియదేమో నీకు. వెళ్ళు, ఎవ్రీ మంత్ కట్టాల్సిన ఈఎంఐ ఆగిపోద్ది. ఇంకా రెండు టైంకి కట్టకుంటే ఏమవుతుందో నీకన్నా ఎవరికి బాగా తెలుసు. వాటర్ బిల్ కరెంట్ బిల్ గురించి ఇంకా చెప్పనవసరం లేదు, మనకి ఎలాగో కొద్దిగా సేవింగ్స్ లేవు కదా. లాస్ట్కి అమీర్పేటలో కోచింగ్ సెంటర్లో చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇలా కూడా బ్లాక్మెయిల్ ఎవరైనా చేస్తారా? అవునులే, నిన్ను చూసి నేర్చుకోవచ్చు బ్లాక్మెయిల్ ఎలా చేయాలో. లైవ్లో ఉన్న డెవిల్వే నువ్వు. థ్యాంక్ యూ, యూ కెన్ లీవ్. వాచ్మెన్, వాచ్మెన్, బంగారం టైర్లో గాలిపోయిందా? ఇది చేసింది నువ్వా? నీ పని చెప్తా. ఏమని చెప్తావు? టైర్లో గాలి తీసానని చెప్తావా, లేకపోతే నీ లాలీపాప్ తీసుకున్నానని చెప్తావా? ఒకటి చెప్పనా, టైర్లో గాలిపోతేనే బండి ఆగుతుంది, అలానే ఈ రాహుల్ గారిని ఇరిటేట్ చేస్తేనే సుఖంగా ఉంటాడు. పిచ్చి పిచ్చిగుందా? పోవే. మిస్టర్ రాహుల్, మీట్ మీ ఇన్ మై క్యాబిన్ టుమారో. ఎక్కడా? రేపు లీవ్ తీసుకున్నాగా. అదేవాడిచ్చాడు? సూర్యగడికి ఫుల్ ఇచ్చా అన్న ఫుల్ డే లీవ్ ఇచ్చాడు. నీ పని చెప్తా. అబ్బా రాహుల్, ఇంకా నా వల్ల కాదు. సరే అయితే నువ్వు బండి ఎక్కు, నేను తోసుకుంటూ వెళ్తా. మేము గీత గోవింద మూవీ చూసాంలే, మేం విజయ్ దేవరకొండ కాదు, నేనేం రష్మిక కాదు కదా. చెప్పిన మాట అసలేం లేదు. నా పర్మిషన్ లేకుండా లీవ్ ఎందుకు ఇచ్చావు? అంటే మ్యామ్, అది నీకు తెలీదా సూర్య, వర్క్ ఎంత ర్యాపిడ్ గా నడుస్తుంది ఆఫీస్ లో. కరెక్టే మ్యామ్, నేను ఆ రోజు మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను, కానీ మీరు ఆ రోజు అవైలబుల్ లేకుండే, పైగా అర్జెంట్ అన్నారు. అంత అర్జెంట్ ఏంటి? అంటే వాళ్ళ నానమ్మ పెళ్లి అని ఏదో అన్నారు. వాట్? అంటే పూర్తి అది అని చెప్పు రాహుల్. అంటే మా నాయనమ్మకి తొందర ఎక్కువ అనమాట, అంటే మా తాతయ్యకి కూడా తొందర ఎక్కువ అనుకో, అందుకోసం మీరు రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అనమాట. సెకండ్ సెటప్ కోసం తర్వాత మాట్లాడుకుందాం, ఫస్ట్ సెటప్ కోసం మాట్లాడాలనుకుంటే ఆవిడ తిరుపతి వెళ్ళి గోవాలో పెళ్లి చేసుకోవాలని మొక్కున్నారు. అందుకోసమే మొక్కు తీర్చుకోవడానికి గోవాలో ఉన్న డ్రని చిప్పెక్కి జీయని తిరుగుతుండగా. ఇలాంటి సిల్లీ స్టూపిడ్ రీజన్స్ కి కూడా లీవ్ ఇస్తారా? అది కాదు, ఇంకా చాలా ఉంది, నేను చెప్తాను. జస్ట్ షట్ అప్.
గెట్ లాస్ట్ ఫ్రమ్ మై ఆఫీస్ శైలు ప్లీజ్ శైలు నేను చెప్పేది అసలు అసలు అది కాదు ఏమైనా సూర్య నెక్స్ట్ మంత్ తన శాలరీ కట్ చేయి ఆ డబ్బుల నుంచి ల్యాప్టాప్ రిపేర్ అవ్వాలి గెట్ అవుట్ ఓకే మ్యామ్ గెట్ అవుట్ సారీ మ్యామ్ అయిపోతుంది ట్రైన్స్ వెయిట్ చేస్తున్నారు మేడం కాన్ఫరెన్స్ లో అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు మేడం ఎంతోని వస్తున్నా అని చెప్పు ఫైవ్ మినిట్స్ ఎంతోని పెన్ డ్రైవ్ కనిపించట్లేదు ఒకసారి ఎక్కడ ఉందో చెక్ చేయవా ఓకే మేడం సారీ ఫర్ ద డిలే సార్ నాకు జస్ట్ ఒక ఫైవ్ మోర్ మినిట్స్ కావాలి ఇది కరెక్ట్ కాదు శైలు ఇప్పటికే క్లయింట్స్ టెన్ మినిట్స్ డిలేగా వెయిట్ చేస్తున్నారు దిస్ ఇస్ నాట్ హౌ ఇట్ వర్క్స్ ఎంతవరకు అయిందో అంతవరకు స్టార్ట్ చేసి బట్ సార్ పెన్ డ్రైవ్ కనిపించట్లేదు పెన్ డ్రైవ్ ఏం చిన్నపిల్లల మాట్లాడుతున్నావు యు థింక్ దిస్ ఇస్ ఆఫీసర్ స్కూల్ వాట్ ద సారీ సార్ మేడం పెండ్రావి మేడం సో యా లెట్స్ స్టార్ట్ ద ప్రెజెంటేషన్ వెళ్ళండి చాలా నెక్స్ట్ టైం నుంచి ఇలా డిలే కాకుండా చూసుకో షూర్ సార్ యు కెన్ లీవ్ నౌ థ్యాంక్ యూ ఆంటోనీ పెన్ డ్రైవ్ ఎక్కడ దొరికింది రాహుల్ సార్ టేబుల్ మీద దొరికింది మేడం ఇదేం అసలు బాగాలేదు బాగోలేనప్పుడు ఆఫీస్ కిందకి వచ్చా శైలు హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా మరి ఇంత వర్క్ హాలిక్ అయితే పనికిరా సుమి నేనేం మాట్లాడుతున్నా నువ్వే మాట్లాడుతున్నావు అయినా ఏంటిది పెన్ డ్రైవ్ దాచడం చిన్నపిల్లల ఆటల్లా ఉందా మాట్లాడుతుంది నువ్వు మాటలు కోటలాడుతుంది నీకు వాట్ డు యు మీన్ మనం కాఫీ షాప్కి వెళ్ళే వాళ్ళం కదా అదే నువ్వు ఇప్పుడు కాఫీ షాప్కి వెళ్తున్నావా అక్కడే నువ్వు పెండ్రైవ్ మర్చిపోవు ఏంటి ఫాలో చేస్తున్నావా నీకు సీన్ లేదులే మరి అది ముందే ఎందుకు ఇవ్వలేదు అది ఎంత ఇంపార్టెంట్ మీటింగో తెలుసా చాలా ఇంపార్టెంట్ క్లయింట్స్ వాళ్ళు అప్పుడే ఇద్దాం అనుకున్నాను కానీ నువ్వు కనిపించలేదు ఆ తర్వాత క్యాబిన్లో కూడా చూశాను అక్కడే నువ్వు లేవు అంత బిజీగా ఉంటావని నాకేం తెలుసు అయినా నువ్వు అనుకున్నాను చెడ్డ ఉన్నది కాదు చేయదు తర్వాత నేను ఇస్తాను రాహుల్ ఇంకా ఈ వీకెండ్ ప్లాన్స్ ఏంటి రాహుల్ ఏంటో నీ స్మైల్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ రాహుల్ ఫేస్ క్రీమ్ వాడతావు ఫేస్ వాష్ నైస్ జోక్ నువ్వేంటి ఇక్కడ ఏ ఇప్పుడు తను మన కొలీగ్ నువ్వు మూసుకో నువ్వు పద అరే ఇక్కడికి షైలు అయినా నువ్వేంటి ఇక్కడ ఇక్కడ జాబ్లో జాయిన్ అయ్యా ఇక్కడ రాహుల్ రిఫర్ చేశాడు వాడా సోనీ నీకోసం కాఫీ అదే ఇందాక అడిగావు కదా
సూర్య కమింగ్ టు మై క్యాబిన్. మ్యామ్ వర్క్ ఉంది, 10 మినిట్స్ వస్తాను. నీ వర్క్ అప్రూవ్ చేసేది ఎవరు? ఆ వర్క్ డిలే అయితే ప్రెషర్ ఎవరికి? అర్థమైంది మ్యామ్, ఇప్పుడే వచ్చేస్తున్నా. ఆఫీస్లో ఎవరైనా కొత్తగా జాయిన్ అయ్యారా? హా అవును మ్యామ్, సోని అని కత్తి లాంటి ఫిగర్, అంటే మ్యామ్ సారీ, మంచి అమ్మాయి జాయిన్ అయింది. మరి నాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? అంటే ఇన్ఫార్మ్ చేసినంత పెద్ద పొజిషన్ ఏం కాదు మ్యామ్ తంది. వాట్ డు యు మీన్? అంటే ఐ మీన్ తను సాఫ్ట్వేర్ కోడింగ్ కాదు, షీఈస్ జస్ట్ అడ్మిన్ అంతే. కోడింగ్ అయినా అడ్మిన్ అయినా ఇక పైన నుంచి ఎవరు కొత్తగా జాయిన్ అయినా నాకు తెలియాలి. అర్థమైందా? హా అర్థమైంది మ్యామ్. ఏం అర్థమైంది? మీరు చెప్పింది. సూర్య అదే ఏం అర్థమైంది? అంటే ఆఫీస్లో చీమ చిటుకుమన్నా మీకు తెలియాలంటున్నారు అంతేగా. గుడ్, వెళ్ళి పని చేసుకో. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఏంటి సోని, ఫస్ట్ డేనే సీరియస్గా వర్క్ చేస్తున్నావా? ట్రైనింగ్ కూడా లేదు, ఫస్ట్ డేనే ఫుల్ వర్క్. మరి సోగ్గా వస్తే సైలెంట్గా కూర్చొని పెడతారు అనుకున్నావా? నేను అప్పుడే చెప్పాను మా మమ్మీకి ఈ వర్క్స్ అన్ని నా వల్ల కాదు, నాకు తొందరగా పెళ్లి చేసేయండి అని. మరి చేస్తారా? ఎక్కడా, మా మమ్మీ జాబ్ అవేం చెయ్యలే అంట, నన్ను టార్చర్ పెడుతుంది చెయ్యి చెయ్యి అని. ఓహో, అందుకోసం అప్పుడు రోజు జాబ్ జాబ్ అని టార్చర్ చేసేదాన్ని అనమాట. అంటే ఒక 1 ఇయర్ చేస్తే నా ఇష్టం వచ్చినట్టు ఉండమంది. హే ఏది, ఒకసారి రాహుల్ స్టాప్ ఇట్. ఇప్పుడు ఏమైంది? నువ్వు ఎదవమని తెలుసు కానీ మరీ ఇంత ఎదవ అనుకోలేదు. హలో, ఇది ఆఫీస్, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి నేనేం నీ బాయ్ ఫ్రెండ్ కాదు. ఆఫీస్ అని తెలుసు కూడా అడ్డమైన పనులు చేస్తున్నావు నువ్వు. సారీ, మీరు మేమేం చేసామే? మీరు చేసిందంతా చూసే మాట్లాడుతున్నా. అదా స్టేషనరీ సామాన్లు చదువుతుంటే కంట్లో నలుసు పడింది. ఓ, అయితే రాహుల్ బాగా నలుపుతున్నాడా? నీకెలా తెలుసు? ఏమైంది? కంట్లో ఏదో పడింది. చూసావా, వద్దు వద్దన్న బయట కూర్చుంటావు, ఇప్పుడు చూడు ఏమైందో. ఈ కూల్ వెదర్, చల్లగాలి, ఎంత బాగుంది చూడు. ఐ జస్ట్ లవ్ ఇట్. లవ్ చేయడానికి ఇవన్నీ బాగానే ఉంటాయి, కానీ హెల్త్ చూసుకోవాలి కదా. దానికి నువ్వు ఉన్నావు కదా. లవర్ అనుకుంటుందో డాక్టర్ అనుకుంటుందో. ఓయ్ ఏంటి? ఏం లేదు, సరే వెళ్దామా. పదా. రాహుల్, ఒక చిన్న హెల్ప్ చేస్తావా? చెప్పు. మళ్ళీ చేయను అనొద్దు. వాట్ యు టాకింగ్, ఆకలితో ఉన్నాడు చికెన్ బిర్యానీ ఇస్తే ఎలా ఉంటుందో? నాకు నువ్వు హెల్ప్ అయితే అలానే ఉంటుంది. నీకు ఆకలి వేస్తే నువ్వు ఫస్ట్ తినేసి. వాడి ఆకలి మీనింగ్ ఈ మట్టి బుర్రకు ఎప్పటికీ అర్థం కాదు. నా బాధకి అర్థం ఉంది దీనికి. నా ఆకలి ఇప్పుడు తెరదు కానీ ఫస్ట్ నువ్వు చెప్పు. ఏం లేదు, యాక్చువల్లీ నేను అక్కడ అవన్నీ చదువుతుండే కదా, నా చెయ్యి మొత్తం డస్ట్గా ఉంది, కొంచెం ఫుడ్ తినిపిస్తావా? కొంచెమేం కర్మ, మొత్తం నేనే తినిపిస్తా. స్పూన్తో కూడా తినొచ్చు, అది కూడా ఒక ఆప్షన్ ఉంది తెలుసా? అవును కదా, థ్యాంక్ యూ. రాహుల్, ఆ బాక్స్ నీదేనా? నాదే. ఏం కర్రీ అది? చికెన్ కర్రీ. టేస్ట్ చేస్తావా? టేస్ట్ చేయడం ఏంటి, మొత్తం నేనే తినేస్తా. ఎలా ఉంది? చాలా స్పైసీగా ఉంది, కారంలో కొంచెం చికెన్ తక్కువైనట్టుంది. నా బాక్స్లో ఎవరో కారం పొడి దొబ్బేశారు. ఇప్పుడు ఎంత బాగుందో చేసినట్టుంది. సారీ. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. నేను లేకుండా నువ్వెప్పుడు వచ్చావు? మొన్న మమ్మీ వాళ్ళతో వచ్చా.
ఇదిగో ఈ ట్రై చేయి. అందరూ ఉన్నారు చూస్తే బాగోదు. అన్రొమాంటిక్ ఫెలో. ఏంటే పిలిచావంట కదా? ఏ కాదు మేడం, కాల్ మీ మేడం. ఫ్రెండ్స్ బయట ఆఫీస్లో మేడం. ఓకే మేడం, పిలిచారంట కదా. ఈ పేపర్స్ నాకు ఈవినింగ్ వరకు ప్రూఫ్ రీడింగ్ కావాలి. ఇంకొకటి 5 ఇయర్స్ ఫైల్స్ ఉన్నాయి, అవన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్గా అరేంజ్ చేసి. వెయిట్, ఇది నా వర్కే కాదు. ఏ చేయవా? ఈ ఆఫీస్లో నీది నాది అని ఏముండదు, అన్నీ చేయాల్సి వస్తుంది. అదర్వైజ్ యూ కెన్ లీవ్. ఓకే మ్యామ్. ఏంటి సోనీ ఖాళీగా నించున్నావు, వర్క్స్ ఏం లేవా? వర్క్ లేదా? మార్నింగ్ నుంచి సుస్సుకి వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు. అడ్మినిస్ట్రేషన్లో వర్క్ తక్కువ ఉంటుందని జాయిన్ అయితే కోడింగ్ చేపిస్తుంది. అడ్మినిస్ట్రేషన్లో కోడింగా? అదే కదా. ఎవరిచ్చారు? ఇంకెవరు, సైలు మేడం. అవును, నీకేం వర్క్ లేదా? ఇక్కడికి వచ్చావు? లేదానా? రోల్ వచ్చి రాకులు మొర పెట్టుకున్నట్టుంది నువ్వు నా దగ్గరికి వస్తే. మేడం, నేను టెస్టింగ్, నాకు కోడింగ్ చేయమని చెప్పారంట. కోడింగ్ చేసే కదా టెస్టింగ్కి వచ్చావు. ఏ మళ్ళీ చేయలేవా? అయినా నువ్వు ప్రాజెక్ట్ చేస్తున్న వాళ్ళు నీ కోడింగే కావాలని పట్టుపట్టారంట. విజయదేవరకున్న ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కింద చేశారని ఇప్పుడు సైడ్ ఆర్టిస్ట్ కింద చేయమంటే ఎట్లా ఉంటుంది? నేను నన్ను కోడింగ్ చేయమన్నా కూడా అంతే కామెడీ ఉంది. చూడు రాహుల్, ఆఫీస్ అన్నాక మల్టీ టాస్కింగ్లు చేయాలి, తప్పదు. ఇంకొకటి, ఆ పని అయిపోయాక బయటికి వెళ్ళాలి, రెడీగా ఉండు. ఎక్కడికి? ఏ చెప్తే కానీ రావా? సరే మేడం. కారా? కార్లో ఎందుకు, బైక్లో వెళ్దాం పదా. నీ బైక్ మీదనా? నీ బైక్ మీద షికార్లు కొట్టే ఇంట్రెస్ట్ ఓపిక రెండు నాకు లేవు. ఏమన్నా గొడవే. సరే కీసి, నేను డ్రైవ్ చేస్తాను. ఏ, నేను అమ్మాయిని, మీ అబ్బాయిలంతా బాగా డ్రైవ్ చేయలేననే కదా. అబ్బా, అది నేను ఎప్పుడన్నా శైలు? నువ్వు అనాల్సిన అవసరం లేదు, నీ చేతల్లో అర్థమవుతుంది. అయినా శైలు ఏంటి శైలు? పెళ్ళాన్ని పిలిచినట్టు మేడం అని పిలు. సరే మేడం, డ్రైవ్ చేయండి. మేడం ఇప్పటికైనా చెప్తారు ఎక్కడ తీసుకెళ్తున్నారు? మనకు ఇన్వెస్టర్స్ తోటి మీటింగ్ ఉంది, ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్కి వాళ్ళతో డీల్ క్లోజ్ చేయాలి. అదేంటి ఇప్పటికిప్పుడా? నేనేం ప్రిపేర్ అవ్వలేదు కూడా. నీకు ప్రిపేర్ అయ్యే టైం ఉంటే కదా. నువ్వు చాలా బిజీ కదా ఆఫీస్లో అమ్మాయిలతోటి. అక్కడ వైట్ బిల్డింగ్ కి తెలుసున్నా చేస్తే బాగుంటుందేమో. నీకు అసలు బుద్ధి ఉందా? కాన్ఫరెన్స్ లో ఉండకుండా ఇక్కడేం చేస్తున్నావు? అంటే ఇక్కడ టీ బాగుంటుందని టాక్, అందుకే వచ్చాను. ఆఫీస్ లో కూడా శైలు మీద సెటైర్ లేస్తే జాబ్ నుంచి తీసేస్తుందని టాక్, తీసేయమంటావా? సరిపోయింది. అయినా ఏంటి నువ్వు ప్రతిసారి? మన ఇద్దరం కలిసి చేసిన ప్రాజెక్ట్స్ ఏ కదా సక్సెస్ అవుతున్నాయి. మనం చేసినది కాదు, నేను చూస్ చేసుకున్న ప్రాజెక్ట్స్. మరీ అంత నువ్వు చేస్తున్నవే అనేటప్పుడు నన్ను తీసుకెళ్ళడం ఎందుకు తొక్కలాగా? తోకలాగా కాదు, జస్ట్ ఫర్ సెక్యూరిటీ అంతే. ఆహా, దానికి బాడీగార్డ్ని పట్టుకెళ్ళొచ్చుగా. అతి చేయ మాకు పద. అదంతా కాదు శైలు, మనం కార్లో ట్రావెల్ చేస్తుండగా బిఎం సార్ కాల్ చేశారు కదా, అప్పుడు నేనే మేనేజర్ అవుతానని చెప్పొచ్చుగా. అప్పుడు ఏదంటే ఆపు, కార్లో ఎక్కిన దగ్గర నుంచి ఒకటే సోది నెత్తి నొప్పి వచ్చేస్తుంది. అయినా బిఎం సార్ ఏదో ఇంపార్టెంట్ మాట్లాడాలంట, రమ్మన్నారు. నాకు కుదరదు. ఏ ఎందుకు? పర్సనల్స్. అబ్బాయిలకు కూడా పర్సనల్స్ ఉంటాయా? అయినా ఏదో చిన్న ఇంపార్టెంట్ మీటింగ్ అంట అంతే. తెల్లారి నుంచి తిప్పించోట తెప్పకుండా తిప్పుతాను కార్లోన, కడుపులో ఒకటే దేవేస్తుంది. వాషింగ్కి వెళ్తా. చీ, తొందర కంప్లీట్ చేసుకొని రా. ఓకే. హ
అమ్మయ్యా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. వాష్ నుంచి రాగానే ఫస్ట్ ఎవరికైనా వచ్చే ఫీలింగ్ అది. అబ్బా నేను అలా అనట్లేదు, మార్నింగ్ నుంచి ఆఫీస్లో ఒక్కరు కనిపించలేదు, ఇప్పుడు నేను చూస్తే చాలా ప్రశాంతంగా ఉంది. ఓ నా అందరినీ పడిపోయి కంపెనీస్ ట్రై చేస్తుందా ఏంటి? అవును ఈ ఆఫీస్లో అందరు రోబోట్స్లో వర్క్ చేస్తూనే ఉంటారు, ఎవరు ఫ్రెండ్లీగా ఉండరా? నేనున్నా కదా సోని, ఏ ఫీలింగ్ వచ్చినా నాతో షేర్ చేసుకో, నేనుంటా. షేర్ చేసుకునే టైం ఎక్కడుంది? పాయింటే. సార్ రాహుల్ సార్, సైలో మేడం, బిఎం సార్ పిలుస్తున్నారు సార్. వస్తాలే వెళ్ళు. నువ్వేంటాడు తింకర్ దానిలో కబుర్లు చెప్తున్నావు, అక్కడ ఫైల్ జరదాలి పదా. రే ఏంట్రా తెల్లని పిలిచినట్టు పిలుస్తున్నావు? ఆఫీస్ బాయ్వి, ఆఫీస్ బాయ్లో ఉండు. నువ్వు ఎప్పుడైనా వర్క్ చేసావురా కరెక్ట్గా? ఇప్పుడు చూసి మీ సైలు మేడం పిలుస్తుంది, బిఎం సార్ పిలుస్తున్నారని. వాళ్ళు సీఎం పిఎం నీకేమో, మాకు కాదు. రే అది కాదురా, ఎంప్లాయీస్కి ఎప్పుడైనా కాఫీ ఇచ్చావా, టీ ఇచ్చావా, పోనీ అట్లీస్ట్ వాటర్ అయినా ఇచ్చావా? లేదు కదా. ఇవన్నీ కదా సార్, సైలు మేడం బిఎం సార్ పిలవమన్నారు, పిలిచాను. రాహుల్ నీతో ఒక 2 మినిట్స్ మాట్లాడొచ్చా? లేదు, శైలి మేడం పిలుస్తుంది కదా, వెళ్తాను. సరేనా? సరే. కంగ్రాచులేషన్స్, ఇప్పుడే మీరు కలిసిన ఇన్వెస్టర్స్ కాల్ చేశారు, ఆ ప్రాజెక్ట్ని మనకే ఇస్తున్నారంట. థ్యాంక్స్ సార్. అండ్ ఆ ప్రాజెక్ట్ మీ ఇద్దరు కలిసే చేయాలి. రాహుల్ నువ్వు టెస్టింగ్ అండ్ డెవలపింగ్ చూసుకో, అండ్ శైలు నువ్వు ఆ కోఆర్డినేషన్ చూసుకో. సార్ ఇఫ్ డోంట్ మైండ్, ఆ రెండు నేనే హ్యాండిల్ చేస్తాను సార్, కానీ ఒక కండిషన్. ఏంటది? నేను డైరెక్ట్గా మీకే సబ్మిట్ చేస్తాను. ఆ సార్ సబ్మిట్ చేయని, అప్పుడు మీకు అర్థమవుతుంది వీళ్ళ లీనియన్సీ అండ్ వీళ్ళ మిస్టేక్స్. ఎవడు ఇప్పటి కన్విన్సెస్ సార్? వాట్ డు యు మీన్ రాహుల్? ఇలాగే సార్, ఏదో పిచ్చి పిచ్చిగా చెప్పి నేను చెప్పిందే రైట్ అని గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాడు. చూసారు సార్, తను ఎప్పుడు ఇంతే సార్, తను ఏదైతే అనుకుంటుందో అదే కరెక్ట్ అని చెప్పి నాకు కరెక్ట్ అని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది సార్. సైకిట్రిస్ట్ అపర్సన్ కోసం మేనేజర్ అయింది. నేను ఏ జాబ్ చేయాలో కూడా నువ్వే చెప్తావా? నేను చెప్పింది నువ్వు చేస్తున్నావు మరి. సార్ మేనేజర్ నేనా తనా? స్టాప్ ఇట్. అసలు ఏంటి, ఏం జరిగింది? అది కాదు సార్, మొన్న ఇన్వెస్టర్స్ మీటింగ్లో మరకలు పడకుండా స్టిక్కర్ తీయడం ఒక ఆర్ట్. ఏయ్ ఏం చేస్తున్నావు, బయట ఆఫీస్కి వచ్చాం, రీసెంట్గా ఉండు. మేడం ఒక 5 మినిట్స్ సార్ వస్తుంది. సార్ 5 మినిట్స్ ఉంది కదా, ఒక 2 మినిట్స్లో బయటకు వెళ్ళి వచ్చేస్తాను. ఎక్కడికి? చిన్న పర్సనల్. అది కాదురా. హాయ్. హాయ్ సార్. మీటింగ్ స్టార్ట్ చేద్దామా? ఒక 2 మినిట్స్ టైం అవుతుంది, త్వరగా. ష్యూర్. అలా కాఫీ తాగడానికి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ కాఫీ బాగుంటుంది. 10 మినిట్స్ బ్యాక్ ఈ ప్రాజెక్ట్ మీకు ఇవ్వాలా వద్దా అని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఇవ్వనట్టుగా? మాకు అదే కావాలి సార్. లేదు, పక్క ఈ ప్రాజెక్ట్ మీ ఇద్దరికే ఇస్తారు సార్. మీ ఇద్దరు కలిసి ప్రాజెక్ట్ చేయాలి. రాహుల్ నువ్వు కోడింగ్ అండ్ డెవలపింగ్ చూసుకో, అండ్ నువ్వు అందరినీ మేనేజ్ చేయాలి, ఇంక్లూడింగ్ రాహుల్. అర్థమైందా? అర్థమైందిగా. అమ్మా మీకు ఏ పర్సనల్ గొడవలు ఉన్నా బయట చూసుకోండి, బయట కొట్టుకు సావండి, నాకు సంబంధమే లేదు. కానీ ఇది ఆఫీస్, ఇక్కడ మాత్రం వర్క్ టైంకి సబ్మిట్ చేయాలి. నేను నా వర్క్ టైంకి సబ్మిట్ చేస్తాను సార్, కంతనే నాకు తెలీదు. నా వర్క్ కూడా నేను టైంకి కంప్లీట్ చేస్తాను సార్. అమ్మా ఇద్దరు సపరేట్గా చేయడం కాదు, కలిసి చేయాలి. యు బోత్ ఆర్ సో టాలెంటెడ్ పీపుల్, కానీ ఈ ప్రాజెక్ట్ మాత్రం కలిసే చేసి నాకు టైంకి సబ్మిట్ చేయాలి సార్. అది ఇంకేం చెప్పకండి, వెళ్ళిపోండి, గో అండ్ డూ యువర్ వర్క్. విన్నావు కదా? ఒక్క నిమిషం శైలు, నీకు ఏ ప్రాబ్లం ఉన్నా నన్ను అడుగు, అండ్ రాహుల్ నీకే ప్రాబ్లం ఉన్నా శైలుని అడుగు. ఇద్దరు కలిసి అండర్స్టాండ్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి నాకు తెచ్చివ్వాలి. అర్థమైందా? ఏంటో రాహుల్, ఒకసారి నా క్యాబిన్లోకి రా, నీతో మాట్లాడాలి. సరే ఒక 10 మినిట్స్లో వస్తాను. నీకోసం వెయిట్ చేస్తూ ఉండడానికి నేనేమన్నా నీ గర్ల్ ఫ్రెండా? బుర్ర పనిచేయట్లేదండి, స్మోక్ వెళ్ళాలి. అయినా సరే నాకు వాష్రూమ్కి వస్తుంది, వాష్రూమ్కి వెళ్తాను. ఏ ఏంటి నీకేమైనా షుగరా? ఎన్నిసార్లు వెళ్తావు ఊరికి వాష్రూమ్ వాష్రూమ్ అని? గర్ల్స్కి షాపింగ్ ఎంత ఇంపార్టెంట్, బాయ్స్కి బాత్రూమ్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఏం చేస్తుంటారు గంటలు గంటలు వాష్రూమ్లో? గర్ల్స్ గంటలు గంటలు షాపింగ్లో ఏం చేస్తుంటారు ఎప్పుడైనా అడిగామా? బాయ్స్ కూడా అంతే, ఎవరితో చెప్పుకోలేని ఫీలింగ్స్ మేము వాష్రూమ్లో చెప్పుకుంటాం. ఇదిగో నీతో మాట్లాడే, సారీ పోట్లాడే ఓపిక నాకు లేదు, తొందరరా. వైఫ్ కోసం ఎదురు చూసే ముగ్గురులాగా ఎంత కమాండింగ్గా చెప్పి వెళ్ళిపోతుందిరా.
చెయ్యి నా బతుకు. సోనీ శరీరం ఏంటి ఇంత బ్యూటిఫుల్గా ఉన్నావు, ఏంటి ట్రాన్స్ఫర్మేషన్? అది నేను తర్వాత చెప్తా, కానీ నేను ఎలా ఉన్నాను చెప్పు. గార్జియస్ అనే వర్డ్ డిక్షనరీలోకి నిన్ను చూసాక యాడ్ చేశారేమో. ఏ క్రీమ్ బిస్కెట్ వచ్చేటప్పుడు తీసుకొస్తారా? బిస్కెట్ అని కాదు కానీ నా మనసు కనిపించింది నేను చెప్పాను. నువ్వు ఈ శారీ కట్టాక శారీకే అందం వచ్చింది. పట్టు కాక పట్టు. చాలా మంది నాకు చాలా బిస్కెట్స్ వేశారు, ఎప్పుడు తినాలనిపించలేదు. ఫస్ట్ టైం నీ బిస్కెట్స్ ఎందుకో తినాలనిపిస్తుంది. అవునా? సరే కానీ ఇప్పటిదాకా ఫార్మల్లో ఉన్నావు కదా, సడన్గా ఈ శారీ ఏంటి? అది ఎంత సిగ్గుపడుతుందంటే మనకు ప్రపోజ్ చేయడానికి రెడీ అయిందేమో. పర్లేదు నువ్వు చెప్పచ్చు. ఓ నీకు తెలీదు కదా, సోనీకి పెళ్లి చూపులు. పెళ్లి చూపులా? నీకెలా తెలుసు? మేడం. ఏంటి? నాకు వన్ డే లీవ్ కావాలి. లీవా? మొన్నే కదా జాయిన్ అయ్యావు, అప్పుడే లీవ్ ఎందుకు? అంటే మా ఇంట్లో నాకు మ్యాచ్ ఫిక్స్ చేశారు, సో వర్క్ అంటే పెళ్ళి. ఏంటి పెళ్ళి చూపులా? అవును మ్యామ్. అయినా అదేంటి సోనీ, పెళ్లి చూపులు ఎప్పుడు ఫిక్స్ అయ్యాయి? చెప్పని చెప్పలేదు నాకు. అంటే మేడం అది మళ్ళీ మేడం అంటావేంటి, మనం ఫ్రెండ్స్ కదా. మొన్నే కదా మీరు మేడం అని పిలవమన్నారు. ఓ అదా, అది కొంచెం వర్క్ స్ట్రెస్లో అలా అనేసా. మనం ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ కదా, శైలు అనే పిలు. సరే ఇంతకీ పెళ్లి చూపులు ఎక్కడా, ఎవరా అబ్బాయి? నేను యాక్చువల్లీ ఇంట్లో ఏదో కామెడీగా పెళ్ళి పెళ్ళి అంటే వాళ్ళు సీరియస్గా తీసుకొని ఇంకా పెళ్ళి ఫిక్స్ చేశారు డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సంతో. సరే సోనీ, నీకు లీవ్ కావాలి అంతే కదా, 2 డేస్ తీసుకో. అంతెందుకు, లేకుంటే పెళ్ళైన తర్వాత వచ్చేసే. పర్లేదు, ఆ అబ్బాయి ఐటీ హబ్స్లోనే వర్క్ చేస్తాడు, సో డాడీ క్యాజువల్గా వెళ్ళి మీట్ అవ్వమన్నారు. ఒక్కరోజు సరిపోతుంది. ఓ సరే, నీ ఇష్టం, జాగ్రత్త వెళ్ళు. థ్యాంక్ యూ. ఏంటి షాక్ అయ్యావా? షాక్లో నుంచి బయటికి రాలేకపోతున్నావా? ఏంటి సోనీ, అన్నీ షేర్ చేసుకుందాం అనుకున్నాం కదా, ఇప్పుడు ఇంత ఇంపార్టెంట్ టాపిక్ మర్చిపోతే ఎలా? దానికి ఎప్పుడు షేరింగ్ ఆప్షన్ నేనే. ఈ మధ్య పిచ్చి పనిలో పడి నాకు చెప్పలేకపోయింది. కానీ యాక్చువల్లీ నేను మార్నింగ్ 2 మినిట్స్ మాట్లాడాలని చెప్పాను కదా, ఆ విషయం చెప్దామనే ఆగమన్నాను, నువ్వేమో మీటింగ్ అంటూ వెళ్ళిపోయావు. సరే అదంతా వదిలేసే, ఇప్పుడు పెళ్లి చూపులు ఎక్కడ? కాఫీ షాప్లో. కాఫీ షాప్లో ఎవడో పెళ్లి చూపులు పెట్టుకుంటాడా, కాఫీ తాగడానికి వెళ్తాడు కానీ? ఈ మధ్య అదే ఫ్యాషన్ అంట. ఎవరు, మీ మమ్మీ చెప్పారా? అవును. ఏ ఇప్పుడు హీరోలా ఎంట్రీ ఇచ్చి పెళ్లి చూపులు ఆపిస్తావా ఏంటి? ఆపలేకపోయినా అట్లీస్ట్ ఏం జరుగుతుందో దాని క్యూరియాసిటీ ఉంటుంది కదా. మిస్టర్ రాహుల్, మీకు అక్కడున్న క్యూరియాసిటీ ఇక్కడ క్వైరీలో ఉంటే బాగుంటుంది. నువ్వు ఆపమ్మా, ఎప్పుడు వర్క్ 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 అని ఇక్కడ జీవితాలు బుగ్బాల్ అయిపోతున్నాయి. కనీసం అమ్మాయితో ప్రశాంతంగా మాట్లాడినవ్వకూడదు. ఆఫీస్లో కూడా అదే టాక్, నీకు పని తక్కువ పెత్తనాలు ఎక్కువ అని. అలా అన్నోని ఎదవాలంటారు. మిస్టర్ రాహుల్ మీటింగ్ ఉంది, నా క్యాబిన్లోకి రండి. ఏంటమ్మ ఇప్పుడు మీటింగ్ మీటింగ్, అది మీటింగా లేకపోతే ఎందుకులే? మిస్టర్ రాహుల్ మీటింగ్లోకి రండి. సోనీ ఈ పెళ్లి చూపులు అంత ఇంపార్టెంటా? డాడీ వెళ్ళమన్నారు అందుకే వెళ్తున్నాను. డాడీ చెప్తే స్కూల్కి వెళ్ళాలి కాలేజ్కి వెళ్ళాలి, కానీ ఇలా పెళ్లి చూపులకి వెళ్ళకూడదమ్మా. సరే రాహుల్, నాకు టైం అవుతుంది, నేను వెళ్ళి నీకు అప్డేట్ ఇస్తాను. నేను వస్తా. నిన్ను శైలు మేడం పిలిచారు కదా, త్వరగా 10 మినిట్స్లో అయిపోతుంది. అయిపోయాక కలుద్దాం. బాయ్ రాహుల్. బాయ్. సూర్య, ఇక పై నుంచి నీ టీమ్ని రాహుల్ లీడ్ చేస్తాడు. మరి నేనేం చేయాలి మ్యామ్? నువ్వు ఇంకొక కొత్త టీమ్ని రిక్రూట్ చేసుకో, కావాలంటే వాళ్ళందరినీ నువ్వే లీడ్ చేయి. ఓకే మ్యామ్.
కంగ్రాచులేషన్స్ రాహుల్, రాత్రి పార్టీ మరి చేద్దాం. యు కెన్ లీవ్. ఓకే, థాంక్యూ మ్యామ్. ఇది నాకు ప్రమోషన్ ఇచ్చిందా లేకపోతే నా మీద ఏమైనా కొత్తగా స్కెచ్ చేసిందా? సో రాహుల్, ఇప్పటి నుంచి సూర్య టీమ్ని నువ్వే లీడ్ చేయాలి. బిఎం సార్ మన మీద పెట్టుకున్న, సారీ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. ఇది ఒక పెద్ద శివగామి, దీని మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తాం మరి. ఇదే తగ్గించుకుంటే ఇద్దరికి మంచిది. సరే మేడం, నేను వెళ్తా, నాకు చిన్న పని ఉంది. ఎక్కడికి? సోనీ వెళ్ళిన కాఫీ షాప్కా? ఆఫీస్లో ఉన్నంతసేపు నువ్వు చెప్పిన పని నేను చేయాలి. వన్స్ ఆఫీస్ దాటాక నా ఇష్టం వచ్చింది నేను చేసుకోవచ్చు. ఓకే, బాయ్. ఫోన్ ఎత్తరా నీ అబ్బా సూర్య, బండి పెట్టుకెళ్ళి పెట్రోల్ కొట్టించిన తెలీదురా? సారీ రాహుల్, మర్చిపోయినా. మర్చిపోవడం ఏంటో మర్చిపోవడం, అక్కడ సోనీ పెళ్లి చూపులు అయిపోతున్నాయిరా. చీ, ఫోన్ పెట్టు. షిట్, కార్ బ్యాటరీ డౌన్ అయిపోయింది. క్యాబ్ బుక్ చేద్దాం. దీనబ్బా ఒక్క క్యాబ్ కూడా బుక్ అవ్వట్లేదు, ఏం చేద్దాం? అమ్మయ్యా, క్యాబ్ బుక్ అయిపోయింది. హలో మేడం, ఎక్కడున్నారు? నీ అబ్బాయి ఏం చేద్దాం? ఈడెవడో క్యాబోర్డ్లాగా ఉన్నాడే, ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. నువ్వెక్కడున్నావు? మేడం నేను లొకేషన్లోనే ఉన్నా. నేను సెల్లార్లో ఉన్నా. మేడం సెల్లార్లోకి కార్ రాదు, సో మీరే మెయిన్ రోడ్ మీదకి వచ్చేయండి. సరే, నేనే భయ్యా పద. బ్రో నాకు నోటిఫికేషన్ అయితే రానే లేదు. నేను చెప్తాను పద భయ్యా. ఓటీపీ చెప్పు బ్రో. ఓటీపీయా? నిజానికి బుక్ చేసుకోలేదు భయ్యా. సరే డబ్బులు ఇస్తాను. ఎంత ఇస్తావు? ఓ 100 రూపాయలు ఇస్తాను. మడిచి? మడిచిందే ఇస్తాను. నాకు వద్దు బ్రో, నాకు రైడ్ ఉంది. ప్లీజ్ భయ్యా, ఏదో ఒకటి చూసి. నేను ఈ వీచ్చవనే దిగిపోతాను. 250 అవుద్ది. మరీ ఎక్కువ అడుగుతున్నట్టు అనిపించట్లేదా? నీకు ఎక్కువ టైం లేదని నాకు అర్థమైంది. ఇంత తక్కువ టైంలో అంతలా అర్థం చేసుకున్నారంటే మీరు చాలా గ్రేట్ భయ్య. ఒక్క ఆర్డర్ ఉంది, అది చూసుకొని వెళ్దాం. ప్లీజ్ భయ్య, అంత టైం లేదు. అన్నా ఒక్క నిమిషం అన్నా. ఇంకమ్మా. మేడం నేను బయటనే వెయిట్ చేస్తున్నాను. ఎంతమంది కోసం వెయిట్ చేస్తావురా? మేడం మేడం అంటూ నన్ను ముగ్గులో దింపావు. ఇప్పుడెవరు? ఒసేయ్, నేను కాల్ చేసింది కస్టమర్కి. కస్టమర్లకి సర్వీసులు కూడా చేస్తున్నావా? అబ్బా నువ్వు అనుకుంటున్న కస్టమర్ వేరు, నేను చెప్పే కస్టమర్ వేరే. సాయంత్రం ఇంటికి రా, నీ సంగతి చెప్తా. అమ్మో ఈ పిల్లలతో ఇంతేరా బాబు. భయ్యా ఈ ఆడోళ్ళకి టైం దొరికితే చాలు, వాళ్ళే ఏదో ఒకటి స్టార్ట్ చేస్తారు. రోజు ఒక టార్చర్ అయిపోయింది నాకు. ఒక టైము లేదు, పాడు లేదు, ఎప్పుడు గొడవకు రెడీగా ఉంటారు. హలో ఎక్స్క్యూజ్ మీ, టైం సెన్స్ లేంది? మాకు కాదు మీకు. అయినా ఎంతసేపు వెయిట్ చేయాలి? 2 మినిట్స్ నుంచి వెయిట్ చేస్తున్నా. చాలాసేపు వెయిట్ చేసింది భయ్య, అదే క్లయింట్ మీటింగ్ అంటే గంటలు గంటలు వెయిట్ చేస్తుంది. నీకోసం 2 మినిట్స్ వెయిట్ చేయలేదా? అదంతా నీకు అనవసరం. ఆఫీస్లో జరిగిన ప్రతీది నీకు అవసరమైనప్పుడు, ఆఫీస్ బయట జరిగిన ప్రతీది నాకు అవసరమే. అయినా క్యాబ్ బుక్ చేసింది నేను, వీడిని ఎందుకు ఎక్కిస్తున్నారు? వాడు వీడు అన్నామంటే వీ విమానం మొత్తం అయిపోద్ది. మేడం అయినా మీరు బుక్ చేసింది షేర్ కదా, ఎవరైనా ఎక్కొచ్చు. అయినా వీడుంటే నేను ఎక్కను. మేడం టైం చాలా అయింది, ఈ టైంలో క్యాబ్ అంటే కష్టం, తర్వాత మీ ఇష్టం. అసలే మీరు చాలా దూరం వెళ్ళాలి. సరే వదిలేండి భయ్యా, ఆ డబ్బులు అయితే నేను ఇస్తాను, నన్ను ఎక్కించుకోండి. వీడేంటి ఇచ్చేది, నేను దానికన్నా డబ్బులు ఇస్తా. ఏంటి భయ్యా ఇందాక 100కి ఎక్కించుకున్నావు, ఇప్పుడేంటి ఎంత అని ఇస్తా అంటున్నావు? కొన్నిసార్లు మనం ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా తక్కువే భయ్య. చెప్పు. వచ్చేటప్పుడు 1 కేజీ స్వీట్స్, ఇంకా 4 మూరలు మల్లెపూలు తీసుకురండి. పెళ్ళైన 4 ఏళ్ళ తర్వాత స్వీట్లు మల్లెపూలు ఎందుకే? అబ్బో వచ్చాడని సుందరాంగుడు, స్వీట్స్ పూలు మనకు కాదు, ఫెస్టివల్ కోసం. తెస్తాలే, పెట్టాయి.
ఈ ఆడలంతా ఇంతే భయ్యా, వీళ్ళని అర్థం చేసుకోవడం బ్రహ్మదేవుడు వల్ల కూడా కాదు. మనం ఎంత కరెక్ట్గా చెప్పావు భయ్యా. ఏంటి కరెక్ట్గా చెప్పేది? ఏదో పెద్ద అమ్మాయిల మీద పిహెచ్డి చేసినట్టు మాట్లాడుతున్నావు. మీ అబ్బాయిల గురించి తెలీదా? సందుకు ఒక దాన్ని పెడతారు. ఇక్కడ ఒకరితోనే వల్ల వారు అవుతుంది, ఇంకా సందుకు ఒకళ్ళని అంట ఏంటో. అయినా నేను బుక్ చేసుకున్న క్యాబ్, నువ్వెందుకు ఎక్కావు? నువ్వు పొరపడ్డావు, నేను ఎక్కే క్యాబ్ నువ్వు ముందుగా బుక్ చేసుకున్నావు. అసలు నీకు బుద్ధి ఉందా? ఉంటే నీతో ఎందుకు మాట్లాడతా? ఏహే ఆపండి మీ గోళ, ఇంట్లో పెళ్ళాం గోళ, ఇక్కడ మీ గోళ, నెత్తిన వస్తాంది, నేను పోతా. భయ్యా ప్లీజ్ భయ్యా. నేను రాను, డైలీ ఏదో పంచాయతీ లేకుండా నా డే అవ్వట్లేదు, నేను పోతా. భయ్యా ప్లీజ్ భయ్యా, పదండి భయ్యా. నువ్వేంటి మహారాణిలా కూర్చున్నావు, చెప్పేదో ఒకటి. అవసరం నీది, ఇంకొంచెం సేపు ఆగితే సోని పెళ్లి కూడా అయిపోతుంది. అది పెళ్లి చూపులు అన్నావు, ఇప్పుడు పెళ్ళి అంటున్నావు? ఫ్రస్ట్రేషన్ నా వీక్నెస్ ఆడుకుంటున్నావు కదా నువ్వు. అందుకే నేను నీ మేనేజర్ అయ్యా, నువ్వు నా కింద ఎంప్లాయ్ అయ్యావు. మీరు ఆపరు, నేను వెళ్ళిపోతున్నా. భయ్యా ప్లీజ్ భయ్యా, పదండి భయ్యా, టైం అయిపోతుంది భయ్యా. మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి ఒక కండిషన్ మీద డ్రైవ్ స్టార్ట్ చేస్తాను. నాకోకే. నాకోకే కాదు. నువ్వు ఆపమ్మా, మీరు చెప్పండి భయ్యా. అసలు మీరు ఇంత కొట్టుకుంటున్నారు, మీ స్టోరీ ఏంటి చెప్పు? మీరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండా? ఇది నా గర్ల్ ఫ్రెండ్ ఏంటి, వీడి నా బాయ్ ఫ్రెండ్ ఏంటి? కొంపతీసి బాయ్ ఫ్రెండ్ హస్బెండా? ఇది కానీ నా వైఫ్ అయితే నేనే ఊరేసుకుని తెచ్చేవాడిని, నేనే చంపేసేదాన్ని. మరి ఇది నా ఎక్స్. ఓహో, ఎక్స్ లవర్ మేనేజర్ అయిందనమాట. ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఏది నీ స్టోరీ చెప్పు. మీరు స్టార్ట్ చేస్తే నేను ఇంక స్టార్ట్ చేస్తా. బీటెక్ కంప్లీట్ అవ్వగానే బిందాస్ లైఫ్ జాబ్ పక్క అనుకునే నాకు, ఇక్కడ చాలా కాకులు జాబ్ జాబ్ అంటూ అమీర్పేట చుట్టూ, దిల్షుఖ్ నగర్ చుట్టూ తిరుగుతున్నారన్న సంగతి నాకు హైదరాబాద్ వచ్చాకే తెలిసింది. చైల్డ్ ఏజ్లో డిసిప్లిన్ ఉండాలంటారు, యంగ్ ఏజ్లో ఎనర్జెటిక్గా ఉండాలంటారు. బీటెక్ అయిన తర్వాత ఎవరు ఎలా ఉండాలో ఎవరూ చెప్పలేదు. అందుకే నాకు నచ్చినట్టు నేను ఉంటున్నాను. ఇక్కడ చేతిలో చిల్లి అవ్వలేకపోయినా మనం చేసే స్నేహాల వల్లనో, ఇంట్లో వాళ్ళ వల్లనో, లేకపోతే మన మీద పెట్టుకునే నమ్మకాల వల్లనో బ్రతికేస్తాం. ఏంట్రా అంతలో ఆలోచిస్తున్నావు? ఇందులో ఏ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవుతే బాగుంటుందా అని ఆలోచిస్తున్నా. ఇందులో ఎక్కువ మంది అమ్మాయిలు ఉంటారు. ఇందులో అయితే అందులోనే జాయిన్ అవుతాం. ఆలస్యం చేసిన ఆశాభంగం మంచి తరుణం మించిపోయింది. కానీ ఒక బ్యాడ్ న్యూస్ రా. ఏంటి? ఇందులో లవ్ స్టోరీలు ఎక్కువయ్యాయని ఆ ఇన్స్టిట్యూట్ని క్లోజ్ చేస్తా. వెరీ బ్యాడ్ రా. ఎవరికి? నీకా? కాదు, ఇన్స్టిట్యూట్ది. అంటే నాలాంటి అమర ప్రేమికి లవ్ స్టోరీని మిస్ చేసుకున్నందుకు. కానీ తరుడు దీంట్లో పేమెంట్ తక్కువ ఉందంట, దీంట్లో జాయిన్ అవుదాం. సరే మరి పదా. సరే పదా. ఏడేంటి ముందు కూర్చున్నాడు? అరే మా, నువ్వు ఎప్పుడు బ్యాక్ కూర్చున్నావు కదా, ఈరోజు ఏంటి ఫ్రంట్ కూర్చున్నావు? నేర్చుకుందామని అంత ఆతృత? బ్యాక్ అంతా ప్యాంట్లు చొక్కలే, ఒకవేళ అమ్మాయిలు వచ్చారనుకో మన పక్కనే కూర్చుంటారు కదా అని. నీకు కుర్తి వస్తారులే, వచ్చాపుకో. మనం స్కూల్లో చూసుకుంటే స్కూల్లో గర్ల్స్తో ఏంట్రా అన్నారు, కాలేజ్కి వచ్చాక కాలేజ్లో లవ్ ఏంట్రా అన్నారు. ఈసారి కోర్స్ అయిపోయే లోపు ఎలాగో ఒకలా ఒక్క అమ్మాయిని సెట్ చేసుకోవాలరా. అరే మామా, ఇద్దరు అమ్మాయిలు వస్తున్నారు కదా, వాళ్ళిద్దరిలో ఎవరితో ఎవరితో పులిహారు కలిపేస్తా. అమ్మాయి ఎదిరిపోయింది. దేవుడా ప్లీజ్, దేవుడా తను వచ్చిన పక్కనే కూర్చుని ఇలా చూడు. దేవుడా ప్లీజ్, దేవుడా ఒక్కసారి, ఈ ఒక్కసారికి దేవుడా తను వచ్చిన పక్కనే కూర్చుని ఇలా చూడు. దేవుడా ప్లీజ్, దేవుడా, దేవుడా పక్కనే కూర్చోవాలి. హలో గాయ్స్, హాయ్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ కోచింగ్ సెంటర్. ఇచ్చట అన్ని కోర్సులు నేర్పించబడను. మిమ్మల్ని చూస్తుంటే ఇప్పుడే ఫ్రెష్గా బీటెక్ కంప్లీట్ చేసి జాబ్ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. కాకపోతే మీరు బీటెక్ ఎంటెక్లో నేర్చుకున్నామని పక్కన పెట్టేసి ఇప్పుడు మీరు కేవలం ఈ కోర్స్ మీద ఫోకస్ చేస్తేనే మీ లైఫ్ సెట్ అవుతుంది. ఓకే? అండ్ ముఖ్యంగా చెప్పాలంటే మీరు ఎన్నో ఆశలతో వచ్చింటారు ఇక్కడికి జాబ్ వస్తుందని, మీకు జాబ్ తెప్పించే బాధ్యత నాది.
నేను చూసుకుంటా. బట్ మీరు నేను చెప్పినట్టు చేయాలి. 3 మంత్స్, జస్ట్ 3 మంత్స్ మీ లైఫ్లో నాకు ఇచ్చేయండి. మీ చేతుల్లో 8 లాక్స్ పర్ అన్న మినిమం వచ్చేలా జాబ్స్ నేను తెప్పిస్తాను. ఓకే, నైస్. ఇది చిన్న ఇన్స్టిట్యూట్ అయినా జావా బాగా చెప్తారంటే. నువ్వు పాంప్లెట్లు చూసి జాయిన్ అయ్యావు, నేను ఫీజ్ తక్కువ అని జాయిన్ అయ్యాను. ఇక్కడ అందరు అబ్బాయిల కన్నా ఆ హుడి వేసుకున్న అబ్బాయి బాగున్నాడు కదా. ఉంటాడు ఉంటాడు, ఎందుకుంటాడు? మనం చేస్తున్న కోర్స్కి మన ఏజ్కి అలానే ఉంటుంది. మన ఏజ్ ఓకే, కోర్స్ ఏం చేసింది? మనం జావా, సి, ఒరాకిల్ ఇవన్నీ నేర్చుకుంటే సరిపోతుందా? కమ్యూనికేషన్ కూడా కావాలి అంటారు. నేర్చుకుంటే ఏమవుతుంది? మనం కమ్యూనికేషన్ నేర్చుకుందామనే వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళే ఏదో నేర్పించి పంపిస్తారు. అర్థం కాలేదు. అర్థమైతే నువ్వెందుకు ఇక్కడ ఉంటావు మట్టి బుర్ర? చూడు. సారీ, శ్రమ తగిలిందా? బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చి ఉంటుందా? సర్లే, క్యాప్ సరే ఆకలేస్తుంది, ఎవరు చూడలేదు కదా, తిన్నాం. క్లాస్ జరిగేటప్పుడు తినకూడదని మినిమం కామన్ సెన్స్ ఉండదు కొందరికి. మొన్నకి ఇంటర్వ్యూ జరిగింది, ఈరోజు ఫైనల్ రౌండ్, ఇవాళ బస్సులో పర్స్ పోయింది. మరి ఏం చేస్తాం? ఏం చేయాలి అర్థం కావట్లా. అరే మామా, ఈడు రాజేష్, ఈడికి ఇన్ఫోసిస్లో ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. కానీ బస్సులో బస్ పాస్ పోయింది, పర్స్ కూడా పోయింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అదే థింక్స్ చేస్తున్నాం. ఓ పని చేయొచ్చు. ఏంటి? ఇక్కడ నుంచి నడుచుకుని వెళ్ళిపో మావా. అమీర్పేట నుంచి గజ్జిపల్లి దాకా నడుచుకుని వెళ్తే పిల్లాడు పైకి పోతాడేమో. అవును కదా. సరే మరి, నేను ఫుడ్ కానీ పెట్టుకుని 500 నీకు ఇస్తున్నా, ఇంటర్వ్యూ గెటండు. పర్లేదు బ్రో, మనసు నీకు జాబ్ వచ్చాక వేరే వాళ్ళకి రిఫరెన్స్ ఇవ్వు చాలు. థ్యాంక్స్ బ్రో. సరే మరి వెళ్తాను. అరే మామా, నాకు కూడా ఒక ఇంటర్వ్యూ ఉంది, ఒక ఏరోపలు ఇవ్వరా? చూడవే, రాహుల్ ఎంత మంచోడు, ఇంకొకరికి హెల్ప్ చేస్తున్నాడు. బొంగేం కాదు, అక్కడ వాడి ఫ్రెండ్స్ ముందు బిల్డప్, మన ముందు హీరోయిజం, రెండు బాగా సెట్ చేశాడు. నీకు రాహుల్ అంటే పడదా? ఎందుకంత నెగిటివ్ గా థింక్ చేస్తున్నావు? నెగిటివ్ వేలో కాదు, కరెక్ట్ వేలోనూ థింక్ చేస్తున్నా. అమ్మాయిలు అన్నాక ఇంతైనా ముందు జాగ్రత్త తప్పదు. అయినా నువ్వెందుకు వాడిని అంత అబ్జర్వ్ చేస్తున్నావు? అబ్జర్వ్ చేయట్లేదు, లైక్ చేస్తున్నా. ఓ హలో, అక్కడితో ఆపేసేయి. ఇంకొంచెం ముందరికెళ్ళావనుకో నీకు పంచర్ అవుద్ది. అయినా రాహుల్ ఏమంత ఎదవకాదే. ఎదవాలి ఎప్పుడు? నేను ఎదవా అని చెప్పరు, ముందు ముగ్గులో దింపుతారు, తర్వాత ముంచుతారు. వీడు అంతే, చూసించాలు ఇంక పద. ఏ ఇంత స్టైలిష్ గా ఉన్నావు, డబ్బులు దోపడానికి సిగ్గుగా లేదు? What are you talking? Who are you? నీ మొహానికి ఇంగ్లీష్ ఒకటి, నాకు ఒక డౌట్. కొట్టేసిన డబ్బులతోనేగా ఇవన్నీ కొన్నావు? హలో. ఏంటి హలో, మాట్లాడుతున్నావు కదా, మధ్యలో మాట్లాడుతున్నావు ఏంటి? నేను మాట్లాడేది కొంచెం కూడా వినవా? ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? డబ్బులు దొబ్బేసింది కాక తొక్కలోది. ఆ తొక్కే, ఆ తొక్క తీయడానికి ట్రై చేస్తుంటే నువ్వు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావు. మరి నా డబ్బులు కాకెత్తికెళ్ళింది, నాకేం తెలుసు? నువ్వేదో చీటింగ్ చేస్తున్నావు. నేను చీటింగ్ చేస్తున్నా? 1 మినిట్.
ఏంటి మాట్లాడుతున్నా కదా మధ్యలో మెటీరియల్స్ కొనడానికి నేనే తీసాను దొంగను పక్కనే పెట్టుకుని నన్ను అంటారేంటో ఏ దొంగ గింగ అన్నాం అనుకో దవడ పలగొట్టేస్తా అది నా ఫ్రెండ్ తీసేది మళ్ళీ పెట్టేస్తది అండర్స్టాండింగ్ మాకుంది మీకెందుకండి మీకు మీకు అంత కమ్యూనికేషన్ ఉండేటప్పుడు నన్ను అన్నం ఎందుకో రాహుల్ సారీ ఇదంతా నా వల్లే ఏ నువ్వెందుకు సారీ చెప్తున్నావు అయినా వాడు నా పర్మిషన్ లేకుండా నా బ్యాగ్ ముట్టాడు మినిమం ఇంత పడాల్సిందే హలో టంకస్ కంట్రోల్లో పెట్టుకో ఇట్స్ ఓకే పదవే ఇంటి మీద కేజీ కండలేదు కానీ పాపకు మాత్రం పొగరు ఏయ్ పొగరు గిగరు అన్నం అనుకో పుంగి బజాయిస్తావు హే పోవే ఏ పోరా రే నిన్న ఈవినింగ్ శైలు నాతో మాట్లాడిందిరా దాన్ని మాట్లాడుకోవడం అనరు పోట్లాడుకోవడం అంటారు ప్రేమ కూడా స్టార్టింగ్ పోట్లాడడంతోనే స్టార్ట్ అవుతుందిరా ఈ ప్రేమ మీద నాకు అంత నమ్మకం లేదు ద్వారా శైలు నాకు ఎక్కడ పడిపోద్దని జలస్ కదరా సర్లే నేను ఎవడు బాగు చేయలేడు శైలు ఏంటే ఒసే శైలు చెప్పు ఆ రాహుల్ ఏంటి ఎప్పుడు నన్నే చూస్తాడు వాడు కరు కంట్రీకి బ్రాండ్ అంబాసిడర్ లాంటోడు నిన్నే కాదు ఏ అమ్మాయినైనా అలానే చూస్తాడు లేదే వాడెవరిని చూసినా నన్నే చూసినట్టు అనిపిస్తుంది దాన్ని కొన్ని ఏరియాల్లో పిచ్చి అంటారు పోవే నీకు జలస్ ఛీ వాడి మీద నేను జరస్ పడాలి అయినా నీకు చెప్పా చూడు నాది బుద్ధి తక్కువ ఏమైందిరా అరే మామ బండి స్టార్ట్ అవ్వట్లేదురా సరే బస్కి వెళ్దాం పదా బస్కి వెళ్ళడానికి నా దగ్గర డబ్బులు లేవురా ఫ్రెండ్గా నన్ను పక్కన పెట్టుకుని డబ్బుల కోసం ఆలోచిస్తున్నావా అసలు ఫ్రెండ్ అంటే ఏమనుకుంటున్నావురా ఒక అక్క ఒక చెల్లి ఒక అన్న ఒక తమ్ముడురా ఫ్రెండ్ రా శైలి వస్తుంది రే ఇవి ఒకసారి నువ్వు వెళ్ళిపోరా అదేంట్రా ఫ్రెండ్ చెప్తారా నువ్వు పద నువ్వు పద అమ్మయ్యా ఏంటి లేట్ నైట్ లేడీస్ జెంట్స్ నాకు రోడ్డు చివరి దాకా లిఫ్ట్ ఇస్తావా ప్లీజ్ నేనేమన్నా ర్యాపిడోలా కనిపిస్తున్నానా నిన్ను డ్రాప్ చేయడానికి అబ్బా కాస్త గ్యాప్ ఇవ్వండి అంత బ్యూటిఫుల్గా ఉండే మీకు అంత నెగిటివ్ మైండ్ ఎందుకు ఇచ్చాడు ఆ దేవుడు ఏంటి తెలివిగా మాట్లాడుతున్నా అనుకుంటున్నావా ఎంత తెలివిగా మాట్లాడినా మీతో ట్రావెలింగ్ కష్టమే కదా సరే ఎక్కు అమ్మయ్యా ఎస్ మీతో జర్నీ చాలా కష్టమండి అవునా నేను మీతో ఇంత క్లోజ్గా మాట్లాడుతుంటే ఏం చేస్తున్నానో ఏం మాట్లాడుతున్నానో అర్థమే కావట్లేదు ఎందుకు నీకు నేనంటే భయమా భయంతో కూడుకున్న కన్ఫ్యూజన్ వల్ల వచ్చిన ఇష్టంతో కూడుకుని సందిగ్ధం మీరు మాట్లాడుతున్న తెలుగునా మీతో మాట్లాడుతుంటే తెలుగు తెలివి రెండు తగ్గిపోతున్నాయండి నువ్వు మరీ వింతగా మాట్లాడుతున్నావు వింతగా ఉంటే వినాలనిపిస్తుంది ఫన్నీగా ఉంటే టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది పర్లేదు అమ్మాయిల అటెన్షన్ గెయిన్ చేయడం బాగానే తెలుసు మీతో ఇలా జర్నీ చేస్తూ ఉంటే స్వర్గానికి వెళ్తున్నట్టు అనిపిస్తుందండి అదేంటి చచ్చిపోయిన వాళ్ళు కదా స్వర్గానికి వెళ్తారు కదా ఒకటి పేలిందండి రెండోది ఇక్కడదో పిచ్చిన కొడుకు ఇదే మా ఇల్లు థ్యాంక్ యూ ముక్కు మొహం తెలియని వాళ్ళకి చెప్తారు అయితే ఇప్పుడు సొంత వాళ్ళు అనుకుంటుందా అయితే కాఫీ కడగొచ్చు ఇఫ్ యూ డోంట్ మైండ్ కాఫీకి రావచ్చుగా మా ఇంటికి ఈ టైంలో కాఫీయా కాఫీకి టైం ఏంటండి వద్దు అని చెప్పడానికి రీజన్ వెతుక్కోవడానికి తప్ప లేదు రేపొద్దునే క్లాస్ ఉంది ఇప్పుడు కాఫీ తాగితే రేపొద్దున ఇవ్వను అంతగా మీరు కాఫీ వద్దు అనుకుంటే పొండి బీర్ తవడ పల్లగొడతా ఎలా కనిపిస్తున్నా సన్నగానే కనిపిస్తున్నారు మందు తాగితే బ్యాడ్ అనుకునే అంత బ్యాడ్ క్యారెక్టర్ అయితే కాదండి నాది పోనీ అట్లీస్ట్ వాటర్ వాటరా అబ్బా ఏదో విధంగా ఇంటికి రండి మా ఇల్లు చూడడానికి మీ ఇల్లే మన ఫలక్నామ ప్యాలెసా చూడడానికి ఎవడిల్లు అడిగి ప్యాలెసే
విజిటర్స్ వచ్చి చూసే అంత గొప్ప ప్యాలెస్ కాకపోయినా ఫ్రెండ్స్ వచ్చి చిల్లే అంత హ్యాపీగా ఉంటుందని మా ఇల్లు. మా ఇంటికి ఒకసారి వచ్చి వెళ్ళొచ్చుగా. అలా అని కాదు, ఈ టైంలో ఎందుకు అని. నైటా మేమైనా సైకోలమా లేకపోతే ఇంట్లో నలుగురైదురు ఉంటారా? ఉన్నోళ్ళం ఇద్దరమే ఇద్దరం, ఒకటి ప్రవీణ్ గారు ఇంకోటి నేను. వాడికి నా మీద ప్రేమ ఎక్కువ తెలియదు తక్కువ, వాడితో పెద్ద ప్రాబ్లం ఏం లేదండి. బిలీవ్ మీ. బిలీవ్ అన్నది నీ బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది. లైఫ్ లాంగ్ నాతో ఉండవు కదా ఆధారపడడానికి. నువ్వు మరీ ఎక్కువ దూరం ఆలోచిస్తున్నావు. ఇప్పుడేంటి, ఇల్లు చూడాలి అంతేగా. అంతే కదా, అంతే కదా. సరే పదా. నేను దేని మీద అయితే మనసు పడతానో దాని మీద హద్దు పద్దు లేకుండా ఇష్టం పెంచుకుంటాను. మనం దేన్నైతే ఎక్కువ కోరుకుంటామో దాన్నే త్వరగా కోల్పోతామంట. జాగ్రత్త సుమి. కోల్పోవడం అనేది బిజినెస్ అండ్ కెరియర్లో ఉంటాయి, కానీ తప్పులు సరిదిద్దుకుంటూ ముందుకెళ్లడమే రిలేషన్షిప్లో ఉంటుంది. నీ మాటలు వింతగా ఉంటాయి రాహుల్, ఏది చెప్పినా నమ్మేయాలనిపిస్తుంది. మనసు నుంచి ఏ మాట వచ్చినా అది వింతగానే ఉంటుంది. అది నీకు అర్థం కానంత వరకు. నీలో ఏదో తెలియని అట్రాక్షన్ ఉంది రాహుల్. నీకు విషయం తెలుసా, నువ్వు ఫస్ట్ టైం నా గురించి పాజిటివ్గా మాట్లాడు. నువ్వు అనుకున్నంత నెగిటివ్ ఏం కాదులే నేను. ఆ శైలి కోసం నన్ను వదిలేసి వచ్చేస్తావా? ఏంటి డిస్టర్బ్ చేశానా? నువ్వు డిస్టర్బ్ చేసే అంత మ్యాటర్ ఇక్కడ ఉండుంటే నిన్నే పబ్బుకో పార్టీకి పంపించేవానిగా, ఇక్కడ అంత లేదు. బై ద వే ఇస్ ప్రవీణ్, నీకు తెలుసుగా నా బెస్ట్ ఫ్రెండ్. మీ ఓడికి ఓపిక ఎక్కువ అనుకుంటా, నిన్ను భరిస్తున్నాడుగా. కరెక్ట్గా చెప్పా సిస్టర్. ఓహో మీరు అనుకున్నంత సైకోనైతే కాదు నేను. సైకోలని తెలుగులో ఏమంటారు అన్నయ్య? గూగుల్ చేసి చెప్తా సిస్టర్. అర్థమైంది, మీరిద్దరు కలిసి నన్ను మింగడానికి రెడీ అయ్యారుగా. సరే నేను ఇంకెళ్తాను. ఎక్కడికి అంటే గంట కొట్టినట్టు గంటకోసారి పాట పాడకపోతే వాడికి పట్టు ఉబ్బిపోద్ది. అంత మంచి సింగర్ అయితే మన ముందే పాడొచ్చు కదా. సిస్టర్ ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు స్టడీలో టాపర్ అనుకున్నా, జనరల్ నాలెడ్జ్ లో నాకంటే వీక్ అనుకుంటా. అర్థమైంది. ఇంకా ఇలాంటి స్పెషల్ హ్యాబిట్స్ ఏమున్నాయి మీ ఓడికి? స్పెషల్ హ్యాబిట్స్ అంటే పెద్దగా ఏం లేదు. సాటర్డే అయితే చికెన్ తింటాడు, చికెన్ తిన్న తర్వాత దమ్మేస్తాడు అంతే. ఇన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంటావు మీ ఓడికి, అయితే నువ్వు చాలా చెప్పాలి. వెళ్దామా? సరే పద. ఇన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయన్నమాట మీ ఓడికి. అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు సిస్టర్? కొన్ని క్వశ్చన్స్కి కాలమే ఆన్సర్ చేస్తుంది. ఇప్పుడు చెప్పినా అర్థం కాదులే. తెలుగులో ఏం చెప్పినా నాకు అర్థమవుద్ది. ఇందాక చెప్పింది తెలుగులోనే కదా. అవును కదా. నీ గురించి మీ ఓడి చెప్పింది కరెక్టే అనమాట. ఏం చెప్పాడు? నేను మంచి ఇంటెలిజెంట్, స్టడీలో ఫస్ట్ అని చెప్పాడా? అయినా వాడికి నా మీద ప్రేమ అలాంటిది. అయినా ఏం చెప్పాడు? నీకు బుర్ర తక్కువ అని. ఏంటి మా వాడు జోకులు చెప్పి నవ్వేస్తున్నాడా? జోకులు బాగానే చెప్తున్నాడు, కానీ ఎంత ట్రై చేసినా నవ్వే రావట్లేదు. బాగానే చెప్తున్నారా జోకులు అయితే? సరే డిన్నర్ చేసి వెళ్ళొచ్చుగా, టైం పడుతుంది. మా వాడు ఫాస్ట్గానే చేస్తాడు. ఏంటి నేనా? అంటే మీతో తినడానికి ఇంకా చాలా టైం ఉంది అంటున్నా. అదిరా ప్రవీణ్గా, మన మీద ఇంకా నమ్మకం లేదు. అబ్బే అలా కాదు, పీజీ 10కి క్లోజ్ అయిపోతుంది, సో లేట్ అవుతుంది. నువ్వు నన్ను డ్రాప్ చేస్తా, నేనే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చా. పాయింటే. సర్లే సిస్టర్, దారిలో దెయ్యాలుంటాయి, జాగ్రత్త. అవి మీ మగాళ్ళ కన్నా డేంజర్ ఏం కాదులే. ఉంటా, బాయ్. బాయ్ బాయ్. చెలియా, నీ కళ్ళల్లో కవ్వింపు, నా కళ్ళల్లో కనువిందు. నీ మాటల్లో ఘాటు నీ పెదాలకే తెలుసు, నీ మనసులో నా చోటు అది నాకే తెలుసు. నా ప్రేమ నీకు అంగీకారమేనా?
అరే మావా, మగాళ్ళ మీద అత్యాచారం జరుగుతుంటే ఏమో అనుకున్నాను కానీ ఇప్పుడు నేను డైరెక్ట్గా చూస్తుంటే అర్థమవుతుంది అది నిజమే అని. సారీరా, అంటే శైలు కళ్ళలోకి వచ్చింది. కళలో కామన్ చూశానురా, కానీ కళ్ళలో కూడా కామన్తో ఉంటారా? శైలుకి నేను ప్రపోజ్ చేశారా? ఓకే అందా అనేలోపే నువ్వు లేపేశావు. తను ఓకే అంటే నన్ను ఏం చేసేవాడో ఏమో. సరేలే, క్లాసుకి టైం అవుతుంది, రెడీ అవ్వు. లేవు ఈరోజు చాలా లేట్ అయిపోయింది చందు. అవును శైలు, ఫాస్ట్గా వెళ్ళాలి. చూడవే, రాహుల్ నా కోసమే వెయిట్ చేస్తున్నాడు. నీకు ముందే చెప్పానా వాడిని చూడడం ఆపు అని? ఏంటి రాహుల్, ఎవరికోసమో వెయిట్ చేస్తున్నట్టున్నావు? మీకోసం కాదంటే మీరు నమ్మరు కదా. సంగతి ఏంటో స్ట్రేట్గా చెప్పు. ఈరోజు మన క్లాస్ లేదు. అవునా? ఎందుకు? ఈరోజు మన వెంకట సార్కి పెళ్లి చూపులంట, సో అందుకే క్లాస్ లేదు. మరేం చేద్దాం? సినిమాకి వెళ్దాం. సినిమాకి వెళ్ళినంత మంచి సినిమాలు లేవు కానీ కాఫీ షాప్కి వెళ్దాం. కాఫీ షాప్ కంటే ఐస్ క్రీమ్ పార్లర్ అంటే శైలు నో చెప్పకుండా వస్తుంది. ఆహా, మరీ అంత ఇష్టం అనుకునేటప్పుడు ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దాం. ఎరా, అంతే వెళ్దాం. కానీ నాకు నచ్చకుంటే మాత్రం మధ్యలో అయినా వచ్చేస్తాం. మనకి నచ్చిన ప్లేస్కే తీసుకెళ్తాడు లేవే. అరే మా, వీళ్ళు తాజ్ బంజారా తాజ్ కృష్ణ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుకున్నారు. మన బడ్జెట్ గురించి ఆలోచించరా. ఫస్ట్ టైం అమ్మాయితో బయటకు వెళ్తున్నాం, ఈ టైంలో బడ్జెట్ చూస్తామంటారా? ఓకే, చూడండి, మేము హై బడ్జెట్ పార్లర్కి తీసుకెళ్ళకపోయినా ఉన్న దాంట్లో ది బెస్ట్ పార్లర్కి తీసుకెళ్తాం. మీకు ఓకేనా? సరే, ఇంట్రెస్టింగ్, వెళ్దాం. నాకు ఎగ్జైటెడ్గా ఉంది రాహుల్ ఎక్కడికి తీసుకెళ్తాడో అని. వెళ్దామా? సరే, వెళ్దాం. ప్లేస్ చాలా నీట్గా ఉంది కదా, అందుకే తీసుకొచ్చా. మావా, బడ్జెట్ గురించి ఆలోచించరా, మెయిన్ రోడ్ పక్కనే ఉంది. పాపలతో వచ్చిన పైసల గురించి ఆలోచించకూడదురా, వాళ్ళతో ఉన్న టైం ఎంజాయ్ చేయాలరా. చిన్న హెల్ప్ చేయాలరా. మావా, నువ్వు అడగకూడదు, ఆర్డర్ వేయాలి. అసలు ఫ్రెండ్ అంటే ఎవరు అనుకుంటాం? ఏమని, ఒక అక్క, ఒక చెల్లి, ఒక తమ్ముడు, ఒక అన్నయ్య. సారీరా, అంటే అది నిన్న. సర్లే, కానీ మ్యాటర్ ఏంటి? నువ్వు చందుని కాస్త పక్క తీసుకెళ్ళరా. పక్కకంటే మన ఇన్స్టిట్యూట్కా? ఇప్పటికే చాలా దూరం వచ్చినారు మావా, అసలు నాకు ఇక్కడ ఏరియాలు కూడా తెలియదు. పక్కకంటే ఇన్స్టిట్యూట్కి కాదురా, పక్క టేబుల్కి. ఓ ఓకే. చందు, నీతో ఒక పని ఉంది. నాతో ఏం పని నీకు? పక్కకు వస్తే చెప్తా. పళ్ళు రాలతాయి పక్కకి పక్కలోకి అంటే. సారీ అమ్మా, అంటే వీడికి అంత సీన్ లేదు. ఏ, వేరే టైపా? అమ్మా, అమ్మాయిలు డౌట్లకి డ్రెస్సింగ్ వేసుకుని పుడతారు. అంటే మా వాడికి కాస్త ఐస్ క్రీమ్ ఫ్లేవర్లు తెలియవు, నువ్వు వెళ్తే కాస్త హెల్ప్ చేస్తావని. దాని మీద పేర్లు ఉన్నాయి కదా. మా వాడికి ఇంగ్లీష్ కూడా రాదమ్మా, ఏబిసిడీలు కూడా మొన్నే నేర్చుకున్నాడు. చెప్పరా? చెప్తా పదండి ఏబిసిడీలు. ఇదిగో మెను, సీతాఫల్, టెండ కోకోనట్, గోవా, మ్యాంగో, లిచ్చీ, స్ట్రాబెరీ, కాలాజాము. తెలుగులో ఏం పేర్లు లేవా? నువ్వు ఆఫ్రికా వెళ్ళి తెలుగు మాట్లాడతావా? లేదు కదా, ఇవి ఇంగ్లీష్లోనే ఉంటాయి, వాళ్ళకి ఇంగ్లీషే అర్థమవుతుంది. మీరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారండి. ఆ విషయం నాకు తెలుసు, ముందు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని పద. సరే, అది అదొద్దు. ఇది శైలు, నీకు విషయం చెప్పాలి. నువ్వేం చెప్తావో నాకు తెలుసు, అందుకే కదా ఈ స్కెచ్ అంతా. నేనేం చెప్తానో నీకు ముందుగానే తెలుసా? సరే, నేనేం చెప్తానో చెప్పు. ఇప్పుడు ఎందుకులే, ఇప్పుడు నేను ఒకటి చెప్తా, నువ్వు అది కాదు అంటావు. ఎందుకు? వాటర్ ఎక్కువ తాగుతావా? అవును, నీకెలా తెలుసు? ఇలా డౌట్లు ఎక్కువ మింగేవాళ్ళే వాటర్ ఎక్కువ తాగుతారు. నోటికి ఏది వస్తే అది చెప్పకు. లేకపోతే ఏంటండి, నేనేం చెప్పాలని మీరు ముందుగానే చెప్పేస్తే ఇంక నేనెందుకు, నా ఫీలింగ్స్ ఎందుకు? అందుకే ఫేస్ చూసి చెప్పే వాళ్ళు అయితే ఆస్ట్రాలజీ చెప్పుకోవచ్చుగా, ఈ సాఫ్ట్వేర్ ఎందుకు? సర్లే, ఇప్పుడు చెప్తావా? లేదు, నాకు మూడ్ పోయింది, ఐస్ క్రీమ్ కూడా అయిపోయింది, నేను చెప్పను. చెప్పరా బాబు, మళ్ళీ నేను చెప్పనివ్వలేదని బ్లాక్మెయిల్ చేసినా చేస్తావు. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, అది
చెప్తావా? ఇప్పటికే లాగ్ ఎక్కువైంది. అంటే అది చెప్పాలో తెలియట్లేదు. నోట్తో చెప్పు. నోట్తో చెప్పు, పెన్తో రాయు. ఇలాంటివి నేను చిన్నప్పుడే చూశానండి. పెద్ద సెటర్ లెసన్ సెపరేట్గా. అది అంటే అది అంటే అది అంటే అది ఇప్పుడు చెప్తావా? ఇప్పటికే లాగ్ ఎక్కువైపోయింది. చెప్పరా? చెప్పు. అది నా దగ్గర డబ్బులు లేవు, 200 ఉన్నాయి. కాస్త హెల్ప్ చేస్తావా? తూ యాదవా, ఇది చెప్పడానికి ఇంత లాక్ చేసావా? ఇంకా నేను భయపడుతున్నావేమో అనుకున్నా. అంటే డబ్బులు అబ్బాయిలు కడగడానికే భయపడతాం, అలాంటిది అమ్మాయిలు కడగాలంటే ఇంకెంత భయపడతాం చెప్పు. ఇంకా నువ్వు ఏదో చెప్తావు అనుకుంటే నువ్వు ఏదో చెప్పావు. నేనేం చెప్తాను అనుకున్నావు? కొత్త పెళ్ళి కొడుకు శోభనం గదిలోకి వెళ్ళి తుస్సుమంటే ఇంకేం చెప్పగలం? అర్థం కాలే కదా. నువ్వు చెప్పే సామెతలు కూడా నాకు అలానే ఉంటాయి. అలానే కాదు, నాకు ఇంకా మ్యాటర్ అర్థం కాలే. ఏంటిది? అయినా నీకు అర్థం కాలేదు కదా, నాకు అదే కావాలే. అది కాదు, నేనేం చెప్తాను అనుకున్నావు? అది నువ్వు నాకు ప్రపోజ్ చేస్తావనుకున్నా. నేను నీకు ప్రపోజ్? స్టాప్ ఇట్. ఏమైంది మేడం? లాగైనా బానే ఉంది కదా. ఇప్పుడు ఏమైంది? సిగ్గుగా లేదు? నీ ఫేవర్ లో స్టోరీ చెప్పుకుంటున్నావు, నేను ఎక్స్పెక్ట్ చేశానా? ఏంటి, స్టోరీ అంతా మార్చి చెప్పాడా? ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉందిగా. ఇప్పుడు మీరైనా కరెక్ట్ గా చెప్తారా? నేను స్ట్రేంజర్స్ కి నా పర్సనల్ విషయాలు చెప్పను. నువ్వు ఇప్పుడు ఆగుబయ్యా. ఇప్పుడు ఏమైంది? సోని పెళ్లి చూపులు ఇదే లైన్ లో అనుకుంటా. అవునా? నువ్వు పదబయ్యా. నువ్వు ఆబ్బయ్యా, నేను ఇప్పుడే దిగుతాను. నా స్టోరీ నా ఫేవర్ లో కాకపోతే నీ ఫేవర్ లో చెప్తానా? ఉంటా. మరి డబ్బులు? డబ్బులు నా డబ్బులు కూడా అదే ఇస్తుంది, తీసుకో. నువ్వు పదన్నా. సరే మేడం. భయ్యా, ఈ అమ్మాయి మీరు చూసారా? వచ్చింది భయ్యా, ఇంతకుముందు వరకు ఇక్కడే ఉన్నది, ఎవరు రాకపోయేసరికి వెళ్ళిపోయింది. ఎవరు రాలేదా? ఎస్. థ్యాంక్స్ భయ్యా. ఓకే భయ్యా. మేడం, మిగిలిన స్టోరీ మీరైనా చెప్తారా? ఇంట్రెస్టింగ్ ఉంది ప్లీజ్. నేను ఇందాకే చెప్పా, నా పర్సనల్ విషయాలు స్ట్రేంజర్స్తో షేర్ చేయనని. సరే మేడం, రేపటి నుంచి పికప్ అండ్ డ్రాప్ నేనే చేసుకుంటాను. అప్పుడు మీ డ్రైవరే అవుతాను కదా, అప్పుడన్నా చెప్తారా? నేను డ్రైవర్స్కి నా పర్సనల్ షేర్ చేయను. అబ్బా, నాకు సగం స్టోరీ విని సగం స్టోరీ వినకపోతే నిద్రపట్టదు మేడం, ప్లీజ్. ఇక్కడే ఇక్కడే ఆపండి. ఇదిగో డబ్బులు. మేడం, నాకు మనీ వద్దు, స్టోరీ చెప్పండి ప్లీజ్. కష్టం, బెటర్ లక్ నెక్స్ట్ టైం. అబ్బా, స్టోరీ చెప్పకుండా వెళ్ళిపోయారే. అబ్బా, నా పిల్లం ఫోన్ చేస్తుంది, చెప్పవే. ఫ్రూట్స్ స్వీట్స్ తెమ్మంటే ఇంకా రాలేదు. సై, నేను రాకెట్లో రావట్లేదే, కార్లో వస్తున్నాను, అది ట్రాఫిక్లో ఉన్నాను. కస్టమర్ బుక్ చేస్తే 10 మినిట్స్లో వస్తావు, నేను ఫోన్ చేస్తే గంటకి రావా? వాళ్ళ కస్టమర్లే, టైంకి వెళ్ళాలి, లేకపోతే డబ్బులు ఎవరిస్తారు? వాళ్ళే దేవుళ్ళు. వాళ్ళకే పూజ చేసుకొని అక్కడే ఉండు మరి. అమ్మా, ఇది టార్చర్ చేస్తుంది. కట్ చేయలేదా? ఇంటికి వెళ్ళాక ఉందేలే నాకు. అన్ని పనులు నాకే చెప్తావు. సోనీ, ఏంటి పని చేస్తున్నావా? లేదు, పేపర్లు చూస్తున్నాను ఎలా ఉన్నాయా అని. పేపర్లు ఎలాగుంటాయి? తెల్లగుంటాయిగా. పనిచేస్తున్నాను, కనిపించట్లేదా? నువ్వు వర్క్ చేస్తే నీ చేతులు నొప్పి పెడతాయి సోనీ. అయితే నువ్వు చెయ్యి. ఇలాంటి పనులు మనకు వెనతో పెట్టిన విద్య, ఇలా చేసేస్తాను. ఇలాంటి పనులు ఎవరు నీకు చెప్పింది? ఇంకెవరు? శైలు మేడం. శైలు మేడం ఏంటి? అవి నీ ఫ్రెండ్ కదా, పేరు పెట్టి పిలవచ్చుగా. అదా, అదో పెద్ద మెంటల్ది, ఎప్పుడు ఎలా ఉంటుందో దానికే తెలీదు. దాంతో మనకేంటి కాని పని? ఈవినింగ్ ప్లాన్స్ ఏంటి సోని? ప్లాన్ చెప్తే ఫ్లైట్ వేసుకుని వస్తావా? ఫ్లైట్ లేకపోయినా బైక్ వేసుకుని వస్తాను కదా అన్న. సరే, ఇడితే నాకెందుకు? కాఫీ తీసుకురా. మిషన్ చెడిపోయింది. పోన్ టీ తీసుకురా. టీ పొడి లేదు. పోన్ వాటర్ తీసుకురా. వాటర్ క్యాన్ లోడు, టిన్ లేదు. పోన్ ఏదో ఒకటి తీసుకురా, నా బుర్ర తెనక. నువ్వు వెళ్ళు అంతోని, నేను మళ్ళీ పిలుస్తాను. మళ్ళీ పిలుస్తావుగా? పిలుస్తావులే, వెళ్ళు.
టిప్పి ఉందా సోని? నీ పిలుచు బ్లేమ్ అయ్యాయి. నువ్వు వచ్చావు కదా కేఫ్కి, తెలీదా ఏమైందో? నేను వచ్చినట్టు నీకెలా తెలుసు? కేఫ్లో ఫోన్ మర్చిపోయాను, రిటర్న్ వచ్చేటప్పుడు వాచ్మెన్ చెప్పాడు. పెళ్లి కూడా ఎందుకు రాలేదు? వాడికి ఏదో పని ఉందంట, అందుకు రాలేదు. పెళ్లి చూపులకి రానాడు, ఇంక దానికేం వస్తాడో. వాట్ అంటే అదే, పెళ్లి చూపులకే రానాడు, ఇంక పెళ్లికేం వస్తాడో అంటున్నాను. అందరూ మనలాగా పని మానే సొలకబర్లు చెప్పుకోరు కదా సార్. నువ్వు ఇంక వెళ్ళలేదేంట్రా? వెళ్తున్నా సార్. హే సోని, నేను వెళ్ళమంది వాణ్ణి, నిన్ను కాదు. నేను వాడు కోసం వెళ్ళట్లేదు, నీకు కాఫీ తీసుకురావడానికి వెళ్తున్నాను. అదేంటి, కాఫీ మిషన్ పని చేయట్లేదుగా. వాడు నీకు సొల్లు చెప్పాడు. అంటే కాఫీ మిషన్ పనిచేస్తుంది. ఆ తర్వాత నువ్వు వాడిని కలలేదా? ఎవరిని, ఆఫీస్ బాయ్నా? ఏ కాదు, వాడే పెళ్లి చూపులకు వస్తానని చెప్పి హ్యాండ్ ఇచ్చినాడు. నాకు హ్యాండ్ ఇచ్చినోడు నా బ్లాక్ లిస్ట్ లో మెంబర్షిప్ తీసుకున్నట్టే. అవునా? అలాగైతే మన ఇద్దరం కలిసి విచ్చలవిడిగా మన ఇద్దరం చార్జ్ చేసుకోవచ్చు అంటున్నాను. అలా చెప్పు, లేకపోతే మనోళ్ళు గ్యాప్ లో ఫిల్ చేసేసుకుంటారు. మిస్టర్ రాహుల్. వచ్చేసిందిరా, చెప్పండి మేడం. ఇక్కడేం చేస్తున్నావు, క్యాబిన్లో ఎందుకు లేవు? ఓహో, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చారనమాట. అంటే కాఫీ తాగుదామని ఇక్కడికి వస్తే సోనీ కనిపించింది, సోనీతో మాటలు కలుపుతున్నా. ఆడవాళ్లతో ముచ్చట్లు అంత మంచిది కాదు. ఎవరికి, మీకా? వేసిన సెటర్లు చాలు, క్యాబిన్ లోకి రండి, మీటింగ్ ఉంది. ఎప్పుడు చూసినా మీటింగ్ మీటింగ్ మీటింగ్, నేను వెళ్ళిపోయే వరకు ఇక్కడ మీటింగ్ పెడుతూనే ఉండండి. నువ్వేంటి ఇక్కడ ముచ్చట్లు? ముచ్చట్లు మాత్రమే పెడుతున్నా. మీకు పాస్ట్లో ఏదో ఉందని విన్నా? తెలుసు కదా, మధ్యలోకి రాకు, సైడ్ అయిపోతావు. ఆల్రెడీ రాహుల్ నిన్ను సైడ్ చేశాడని బయట టాక్, అందుకే నా వెనకాల పడుతున్నాడు. అది జస్ట్ నీ ఇమాజినేషన్. ఇమాజిన్ చేసుకోవడానికి మనమేం కల్లో లేం, రియాలిటీలో ఉన్నాం. రియాలిటీలో అయినా డ్రీమ్లో అయినా నీ లిమిట్స్లో నువ్వు ఉంటే ఇద్దరికి మంచిది. లిమిట్స్లో ఉండడానికి ఇదేం జైలు కాదు, ఆఫీస్. మన ఇష్టం వచ్చినట్టు మనం ఉండొచ్చు. చూస్తా ఎలా ఉంటావు. నువ్వు చూస్తూనే ఉండు, నేను చేయాల్సింది చేస్తూనే ఉంటావు. సోని జాగ్రత్త, ఇంకొంచెం ముందుకెళ్ళావనుకో మూతిపళ్ళు రాలుతాయి. ఏంటి మేడం పిలిచారంట? నువ్వెంత హ్యాండ్సమ్గా ఉన్నావు చూద్దామని. అంత వేటగారం ఎందుకులేండి, మ్యాటర్ ఏంటి చెప్పండి. కదా, పనుంటేనే కదా పిలిచేది. నీ కొత్త టీంతో పని స్టార్ట్ చేసావా? చేయలేదు, చేయను. ఎందుకు, ఎనీ ప్రాబ్లం? వితౌట్ మై పర్మిషన్ నన్ను టీమ్ లీడర్ చేశారు. ఆ టీంలో ఉన్న ఒక్కొక్కరు నాతో ఎలా ఆడుకుంటున్నారో తెలుసా? సో గైస్, ఈరోజు మన ప్రాజెక్ట్ ఏంటో నన్నే కమ్మదొప్పుతున్నావా? నువ్వన్న తోపా? అరే టీమ్ లీడర్ అయితే తెలుస్తుందిరా నా బాధలు ఏంటో. ప్రతి ఆటమైన టీమ్ లీడర్ అయితే ఇట్లా ఉంటుంది మరి. అరే నేను చెప్పేది వినండిరా. విన్నా, మిగతా మ్యాటర్ ఏందో మెయిల్ పెట్టు, చూసుకుంటాం. బై. Thank you.
శైలు, శైలు, వర్క్ కంప్లీట్ అయిపోయింది, నువ్వు చూసి ఓకే అంటే ఇంకా మెయిల్ చేసేద్దాం. ఎక్సలెంట్. సూర్య చెప్తే నమ్మలేదు కానీ నలుగురు చేయాల్సిన పని నువ్వు ఒక్కడే బాగా చేసావు. చేయాలనే సంకల్పమే ఉండాలి కానీ నాసాకు కూడా వీసా లేకుండా వెళ్ళచ్చు. వాట్? పొగిడిన సంతోషంలో కొటేషన్ చెప్పా, ఏం బాగాలేదా? నువ్వు చెప్పేదాకా నాకు అర్థం కాలేదు అది కొటేషన్ అని. అర్థం కాకపోతే నేను మళ్ళీ చెప్తాను. సంకల్పం చాలు. ఎవ్రీ టైం నువ్వు పనికి వస్తావని అనుకున్నప్పుడల్లా యు ప్రూవ్ మీ రాంగ్. ఏదో ఒకటి తింగర్ మాట మాట్లాడకుండా ఉండలేవు కదా. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, టంగ అదుపులో పెట్టుకుంటే అన్నీ బాగుంటాయి. సరే మరి నువ్వు మెయిల్ చేసే, నేను వెళ్ళొస్తాను. సరే ఆగు, మెయిల్ చేసేసి నేను వస్తా, ఇద్దరం కలిసి వెళ్దాం. ఆహా, నీ మెయిల్ చేయను, వెళ్తా. గంటలు గంటలు వెయిట్ చేసిన రోజులు మర్చిపోయావా? అది ఆ శైలు కోసం, ఈ శైలు కోసం ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయను. మేడం, మేడం, మేడం. ఏ, నువ్వేంటి ఇక్కడ? మీ లవ్ స్టోరీ కోసం మేడం. సగం చెప్పి వెళ్ళిపోయారు, నాకు నిద్ర పట్టట్లేదు. నీకెందుకు చెప్పాలి? నాకు లవ్ స్టోరీలు అంటే ఇంట్రెస్ట్ మేడం. 24 గంటలు నీ పిల్లలతో కొట్లాడుతుంటావు, నీకేం ఇంట్రెస్ట్ మేడం? కొట్లాడుకునే వాళ్ళ మధ్యలోనే ప్రేమ ఎక్కువ ఉంటుంది మేడం. ఆ ప్రేమనే నమ్ముకోకు, మోసపోతావు. టీమ్ ఇంటర్వ్యూకి అన్ని రెడీయా? అన్ని రెడీయే కానీ ఇంకా క్యాండిడేట్స్ రాలేదు. అదేంటి, అయినా లేట్గా వచ్చే వాళ్ళంటే నాకు చాలా చిరాకు. అలాంటి వాళ్ళు మన కంపెనీలో వద్దు. అయితే ఒక పని చేద్దాం, మనం ఇంటర్వ్యూ 10 o'clock పెట్టాం కదా, దాన్ని 11 o'clock చేంజ్ చేద్దాం. అప్పుడు ఇంటర్వ్యూకి అందరు టైంకి వచ్చినట్టేగా. ఏంటి జోకా, మూసుకొని ఎంతమంది వస్తున్నారో చూసి చెప్పు. ఎంతమంది వస్తే, ఇంటర్వ్యూ చేసేది నేనే కదా లాస్ట్కి. లేదు, నేను ఉంటున్నా. నువ్వు ఎలా ఇంటర్వ్యూ చేస్తావో నేను చెక్ చేస్తా. ఇంటర్వ్యూకి టీమ్ లీడర్ ఉండమే ఓవర్, ఇంకా నువ్వు కూడా ఉంటే ఇంటర్వ్యూ అయినట్టే. మూసుకొని పనులు చూడు, జరిగేవి జరుగుతాయి, నేను వచ్చి చెక్ చేస్తా. అంకమ్మా, నా మాట వేసేస్తాను, నేను చెప్పిందే వేదం అన్నట్టు వెళ్ళిపోతుంది. సర్లే, ఎంతమంది వచ్చారు? ఏంటరా బాబు. ప్రవీణ్ గారు ఇంటి ఎక్కడికి వచ్చాడు? ఈ ప్రవీణ్ గారి శైలిని చూస్తే జరిగి చెప్పేస్తాడా? సోనీ, ఏంటి పని చేస్తున్నావా? లేదు, పేపర్లు చూస్తున్నాను ఎలా ఉన్నాయా అని. పేపర్లు ఎలాగుంటాయి? తెల్లగుంటాయిగా. పనిచేస్తున్నాను, కనిపించట్లేదా? కాఫీ తాగుదామని ఇక్కడికి వస్తే సోనీ కనిపించింది. సోనీతో మాటలు కలుపుతున్నా. ఆడవాళ్లతో ముచ్చట్లు అంత మంచిది కాదు. ఎవరికి, మీకా? వేసిన సెటర్లు చాలు, క్యాబిన్ లోకి రండి, మీటింగ్ ఉంది. వచ్చేది, నీ కొత్త టీంతో పని స్టార్ట్ చేసావా? చేయలేదు, చేయను. ఎందుకు, ఎనీ ప్రాబ్లం? వితౌట్ మై పర్మిషన్ నన్ను టీమ్ లీడర్ చేశారు. ఆ టీంలో ఉన్న ఒక్కొక్కరు నాతో ఎలా ఆడుకుంటున్నారో తెలుసా? సరే మరి, నువ్వు మెయిల్ చేసే, నేను వెళ్ళొస్తాను. సరే ఆగు, మెయిల్ చేసేసి నేను వస్తా, ఇద్దరం కలిసి వెళ్దాం. ఆహా, నీ మెయిల్ చేయను, వెళ్తా. గంటలు గంటలు వెయిట్ చేసిన రోజులు మర్చిపోయావా? అది ఆ శైలి కోసం, ఈ శైలి కోసం ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయను. ఈ ప్రేమిణ గడు ఎందుకు వచ్చాడు? ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు అడు చూశాను అనుకో, చూస్తే చూశాడు, కానీ శైలిని చూశాడు అనుకో, జరిగిందంతా చెప్పేస్తే. అమ్మో, ఈ సూర్యగడికి కాల్ చేసి బాగానే ఇంటర్వ్యూ చేయమని చెప్పాలి. సూర్య ఫోన్ ఎత్తరా, ఇస్తరా. హలో. రే సూర్య, ఎక్కడున్నావురా? ఇంట్లో T20 వరల్డ్ కప్ చూస్తూ చిల్ అవుతున్నా. నువ్వు ఇంట్లో మంచిగా చిల్ అవుతున్నావు కానీ నాకే ఇక్కడ చిల్లులు పడుతున్నాయి. ఎందుకు, ఇంటర్వ్యూకి అమ్మాయిలు రాలేదా ఏంటి? అమ్మాయిలు కాదురా, నా మొగుడు వచ్చాడు. మొగుడా? అదేంటి, పిల్లం కదా రావాలి. కొంపదీసి నువ్వేమన్నా తేడానా ఏంటి? రే, నీకు అంతగా డౌట్ అయితే ఆఫీస్కి రా, ఇప్పు చూపిస్తా. అది అంత కాదు, నువ్వు ఇప్పుడు ఆఫీస్కి వస్తున్నావు రావట్లేదా? ఏంటి మజాకు చేస్తున్నావా? నువ్వేగా చెప్పింది టీమ్ ఇంటర్వ్యూ నువ్వే చేస్తావని, టీమ్ లీడర్ నువ్వే ఉంటావని, శైలు మేము చెప్పిందని, నాకు ఫుల్ బ్యాటర్ కూడా ఇచ్చావుగా. రే, అప్పుడు నేనే చెప్పా, ఇప్పుడు నేనే చెప్తున్నారా? ఫస్ట్ ఆఫీస్కి రారా, ఇంటర్వ్యూ కండక్ట్ చేయాలి. అయినా అంతా నీ ఇష్టమేనా? నువ్వు ఇచ్చిన ఫుల్ బాటిల్ ఇంకా కంప్లీటే కాలేదు, ఇప్పుడు వర్క్ అంటే నాతో కాదు. అరే సూర్య, ప్లీజ్ రా, నా మాట వినరా. సరే, నువ్వు ఇంతలా బతిమాలుతున్నావు కాబట్టి కొంచెం ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అయినా పర్లేదురా, 2 bottles. చీ కాదు, ఈ వీకెండ్ గా ఖర్చు మొత్తం నేనే భరిస్తారా, రారా ప్లీజ్. ఇదేదో పెద్ద ప్రాబ్లం లానే ఉందే. రే, నీకు ప్రాబ్లమ్స్ కావాలా, బాటిల్స్ కావాలా? మరీ ఒక బాటిల్ కోసం కకృతి పడేవాడైతే కాదు,
నా టీంలో నువ్వు సపోర్ట్ చేస్తావు కాబట్టి నీకు నేను సపోర్టివ్గా ఉంటాను. నువ్వు చేసే సపోర్టే నా బ్లెస్సింగ్స్ రా. త్వరగా వచ్చేసి. సరే వస్తున్నా. బాయ్. అమ్మయ్యా మేడం ఎదురు వస్తాడంట. మీరు రండి మేడం. బూస్ట్ అవుతారా? టీ కాఫీ? ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? మీరేమనుకోనంటే మీకు కూడా చెప్పచ్చా? ఈ డ్రెస్లో మీరు అచ్చం శ్రీదేవిలా ఉన్నా తెలుసా? శ్రీదేవి ఆడియన్స్ వింటే చెప్పుతో కొడతారు. అయినా పొద్దునే కదా చూసావు, చూడనట్టు మాట్లాడతావేంటి? ఇంటెలిజెంట్ మీ ఇంటి పేరు అనుకుంటా. విషయం ఏంటో చెప్పు. మీరేమనుకోనంటే మీకు కూడా అడగొచ్చా? నువ్వు అడుగు, అనుకోవాలో అనుకోవద్దో నేను చెప్తా. నైస్. ఐస్ క్రీమ్కి వెళ్దామా? వీక్నెస్ తెలుసుకుని కొడుతున్నాను. అయినా ఇప్పుడు ఇంటర్వ్యూ ఉంది కదా, ఐస్ క్రీమ్ ఏంటి, ఎవరు చూస్తాడు? గుర్తుందండి. అయినా నీ మర్చిపోయినా గుర్చేరింగ్ మీరు ఉన్నారుగా. అయినా ఇంటర్వ్యూ సూర్య చూసుకుంటాడు. సూర్య ఎందుకు చూసుకుంటాడు? టీమ్ నీకు కావాలా సూర్యకు కావాలా? అంటే సూర్య సెలెక్ట్ చేయడంలో ది బెస్ట్ ఉంటాడు. సూర్య సెలెక్ట్ చేసిన వాళ్ళందరూ ది బెస్ట్ క్యాండిడేట్సే. మన కంపెనీ కావాల్సింది కూడా ది బెస్టే కదా. సో ది బెస్ట్. నాకు నీ మీద డౌట్ కానీ సూర్య మీద డౌట్ లేదు. హీ విల్ డూ హిస్ బెస్ట్. అయితే వెళ్దామా? ఎక్కడికి? అదే ఐస్ క్రీమ్కి. నేను సూర్య ఇంటర్వ్యూ తీసుకుంటే ఓకే అని చెప్పా, కానీ నీతో ఐస్ క్రీమ్కి వస్తా అని చెప్పానా? ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయినప్పుడు ఆర్హెచ్ఎస్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్ అవుతుంది కదా. ఏంటి అంటే ఒకటి ఓకే అయినప్పుడు ఆటోమేటిక్ ఇంకోటి ఓకే అవుతుంది కదా అని. అని ఎవరు చెప్పారు? పైథాగరస్. అది థియరీ కదా. దీని ఇంటెలిజెన్స్ని తట్టుకోలేకపోతున్నాం. వెళ్దామండి ప్లీజ్. అమ్మయ్యా పదండి. చాలా వెళ్ళింది కదా ఇక్కడికి వచ్చి, ఏం మారలేదు. నువ్వు వచ్చి చాలా వెళ్ళయిందేమో. నేనైతే పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చినప్పుడల్లా ఇక్కడికే వస్తా. ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు? నిన్నేదో డైవర్ట్ చేయడానికి ఇక్కడ తీసుకొచ్చాను. మళ్ళీ పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుని బాధపడితే ఎలా? బాధ అనేది మనం ఫీల్ అయితేనే పోతుంది, నువ్వు డైవర్ట్ చేస్తే పోదు. సోదాపి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు చెప్పు. జస్ట్ క్యాజువల్గా ఊరికినే. ఓకే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. మై సెల్ఫ్ అనీష్ రెడ్డి, ఐఎమ్ ఫ్రమ్ కామారెడ్డి. ఓకే ఏం చేద్దామని వచ్చావు ఇక్కడికి? జాబ్ చేద్దాం అనుకున్నా. జాబ్ చేస్తావా? ఏ ప్లాట్ఫామ్లో చేస్తావునన్నా? అంటే అది 5 నంబర్ ప్లాట్ఫామ్ నుంచి అజంతా ఎక్స్ప్రెస్ దిగి అటుండటు సులభ్ కాంప్లెక్స్ వెళ్ళి డైరెక్ట్ ఇటే వచ్చాను సార్. సరే నువ్వు ముందు ఫ్రెష్ అయ్యిరాపో. ఓకే సార్. ఇదే ప్లేస్కి ఎందుకు తీసుకొచ్చావు? నేను మళ్ళీ అన్నీ మర్చిపోయి నీతో మాట్లాడతానా? అగ్నిగుండం దగ్గరికి ఎవడైనా వెళ్తాడా? కొంచెం దూరంగా ఉండాలనుకుంటాడు ఎవడైనా. అమ్మవారి దర్శనం కోసం అగ్నిగుండంలో నడిచి వెళ్తారు అప్పుడు? నువ్వు మహాకాలి, నీ దర్శనం కోసం అగ్నిగుండంలోకి దూకుతా. మరి కొన్ని కావాలి అనుకుంటే కొన్ని వదులుకోవాలి, తప్పదు. అవేంటో చెప్తే నేను మార్చుకుంటా కదా. నువ్వు నా కోసం మారాల్సిన అవసరం లేదు, నువ్వు కరెక్ట్గా ఉంటే చాలు. నేను ఇప్పుడు ఏమైనా వంకర్ లుక్లో ఉన్నానా? కరెక్ట్గా ఉండు, కార్పొరేట్ లుక్లో ఉండాలంటే ఎలా? నీకెంత చెప్పినా అర్థం కాదులే. కేశవ భయ్యా. ఓకే నీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పు. 4 ఇయర్స్ ఇన్ఫోసిస్లో చేశా, 2 ఇయర్స్ విప్రోలో చేశా. ఓకే అవును. నీకు హిందీ వచ్చా? పీటర్తో మాట్లాడేంత వచ్చు. నాకు కూడా హిందీ వచ్చు. తొడ ప్యాజ్డాలో. తీసుకొచ్చాను. నేను అడిగింది తెలుగులోనే కదా, మళ్ళీ నన్ను అడుగుతావేంటి? అంటే నువ్వు ఇప్పుడు బ్లాక్ డ్రెస్ వేసావు కదా, అందరి కళ్ళు నీ మీద పడతాయి, నీకు దిష్టి చాలా తగులుతుంది, అందుకోసమే బయటికి తీసుకొచ్చా. ఈ సొల్లు సోని ముందర చెప్పు, పడుతుంది నా ముందర కాదు. అవును ఇంతకీ ఆఫీస్లో ఇన్ని వర్క్స్ ఉన్నప్పుడు ఇంత సడన్గా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకు అడిగింది, అడిగి అడిగి బొరదొప్తావు. సారీ. అంటే ఆఫీస్లో సూర్యనే ఎలాగో ఇంటర్వ్యూలు చూసుకుంటున్నాడు, ఇంకేం ప్రాబ్లం? నాకు ఇంటర్వ్యూ చేయడానికి టెన్షన్ ఏంటి? నువ్వు ఇంటర్వ్యూ చేసేటప్పుడు నీ మిస్టేక్స్ నేను ఎక్కడ పట్టుకుంటాను అని చెప్పి నన్ను మానిపులేట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చావు.
అది కాదు శైలు, నేను చెప్పేది కాస్త వింటావా? ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? ఇంకాసేపు ఆగితే వినాయకుడు పాలు తాగుతాడు అనుకుని నమ్మిస్తావు. నేను ఇంటర్వ్యూ చేయడంలో ఎక్స్పర్ట్, బట్ స్టిల్ సూర్యకు ఛాన్స్ ఇచ్చా, అది నువ్వు అర్థం చేసుకోవాలి. అయినా సూర్య పని చెప్తా, ఈ మధ్య నీ పనులు బాగా చేసి పెడుతున్నాడు. ఇక్కడే నువ్వు పప్పులో కాల్ చేసావు. యాక్చువల్లీ సూర్యగారు చెప్పించేయడు, కానీ వాడి చేతిలో ఫుల్ బాటిల్ పెడితే ఆటోమేటిక్ చేస్తాడు. ఇంటర్వ్యూలో ఏదైనా మిస్టేక్స్ అవ్వాలి, నీ పని చేస్తున్న సూర్యకి నీకు ఇద్దరికి అప్పుడు పని చెప్తా. తిను, ఇంక వెళ్దామా? త్వరగా బండితి, ఇంటర్వ్యూకి ఎంతమంది వచ్చారో నేను చెక్ చేయాలి. ఎంతమంది వస్తే ఏంటి, మొత్తం క్యాండిడేట్స్ని తీసుకోవాలి కదా. శైలుకే సజెషన్సా? త్వరగా పద. మంచి చెప్పిన మృగంలో చూస్తున్నా చూడు. సరే పద. ఈడా మనం పైకి వెళ్దామా? మన ఫ్లోర్ ఇదే కదా. జస్ట్ లిఫ్ట్ గేమ్ ఆడదాం, లిఫ్ట్ గేమ్ ఆడదాం. ఇంటర్వ్యూకి లేట్ అవుతుంది రాహుల్. ఏం లేదు, అమ్మయ్యా మనకి ఇంటర్వ్యూ ఉంది. ఏం పర్లేదు. యా టెల్ మీ అబౌట్ యువర్సెల్ఫ్. ఓకే, యు మే లీవ్ నౌ. సూర్య, ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతున్నాయి? వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారో లేకపోతే నేను వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నా నాకైతే అర్థం కావట్లేదు. అట్లాంటి క్యాండిడేట్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళని షార్ట్ లిస్ట్ ఎవరు చేశారు? నేనైతే చేయలేదు. అదిగో నీ పక్కన ఉన్న మహానుభావుడు చేశాడు. అంటే నేమ్స్ కాస్త షార్ట్గా ఉన్నాయని షార్ట్ లిస్ట్ చేశాను. నీకు పని చెప్పా చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఉరికాయలు పొగడుకు, నాకు నచ్చదు. సూర్య, ఇంకా నువ్వు వెళ్ళు, మిగతా ఇంటర్వ్యూ రాహుల్ చేస్తాడు. ఓ మరి మీరు? నువ్వు ఇంటర్వ్యూ ఎలా చేస్తావో చూస్తాను. చూడండి చూడండి. ఓకే రాహుల్, బై మ్యామ్, ఆల్ ది బెస్ట్ రాహుల్. అబ్బా, గాడెస్ గౌన్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉందా అమ్మాయి? చెట్టుకు చీర కట్టిన సొల్లు కాచుకుంటూ చూస్తారు కదా. మీరు మాత్రం అబ్బాయిలు అందంగా కనిపిస్తే చూడరా? మేము చూస్తాం చూపులతో. తినేంగా? తినేయడానికి మీరేమైనా స్వీట్సా హాట్సా? అఫ్కోర్స్ మీరు హాట్గా ఉంటారు అనుకోండి, అది సెకండరీ. అయినా మేము ఇప్పుడు తప్పుగా చూస్తున్నామని మీరు ఎలా డిసైడ్ చేస్తారు? జస్ట్ అందాన్ని ఆస్వాదిస్తున్నాం. సోదాపి పంచోడు. ఆహా, పని చూసేది మీరు, పని చేసేది మేము. ఓకే, ఇవే తగ్గించుకుంటే మంచిది. నెక్స్ట్. పేరేంటి? ప్రీతి. ప్రీతి, మా ఊర్లో అందరూ నన్ను అర్జున్ రెడ్డిలా ఉంటామంటారు తెలుసా? ప్రీతి అర్జున్ రెడ్డి, ఆ కాంబినేషన్ ఎంత బాగుంటుందో కదా. ఐస్ క్యూబ్స్ కావాలా? యూ కెన్ ఆస్క్. ఇంతకుముందు ఎక్కడ చేశారు? జాబ్ చేశారు. జాబ్ చేసిందంట, జాబ్ ఇచ్చేయచ్చు. అందరూ జాబ్ చేసే కదా ఇక్కడికి వస్తారు. ఇంతకుముందు ఎక్కడ పనిచేశారు? జెంటెక్స్. జెంటెక్స్? జెంటెక్స్? అక్కడ ఎందుకు తీసేశారు? కాన్ఫరెన్స్ లో పడుకున్నారా? లేదండి, ఆవలించాను. ఆవలిస్తే తీస్తారా? మేనేజర్ నెంబర్ చెప్పుకో. కంట్రోల్. అక్కడైతే ఆవలిస్తేనే తీసేశారు, ఇక్కడైతే ఇంకొక దగ్గర జాబ్ రాకుండా చేస్తారు. అలాగైతే ఫస్ట్ మిమ్మల్ని తీసేయాలి. ఎందుకు? నేనేం చేశాను? మొన్న వర్క్ చేసినప్పుడు పడుకున్నారు కదా. అది ప్రెషర్లో, పవర్ నాప్ అంటారు. అయినా ఇంకేమైనా అడగాల తనని? వాట్సాప్ నెంబర్? అదే సెల్ట్ అయింది లేదు చెప్పాలి కదా. అది మెయిల్ కూడా చేయొచ్చు. బొత్తిగా హెల్ప్ చేయరు. ప్రీతి, మేము మెయిల్ చేస్తాం 1 వీక్లో. నెక్స్ట్ వీక్ వరకు ఎందుకండి? మీ ఆఫీస్లో వైఫై లేదా? విల్ అప్డేట్ యూ. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. జాబ్ ఇచ్చేయచ్చు నువ్వు? ఇచ్చేయచ్చు. నిన్ను తీసి తనని పెట్టుకోవచ్చు. వదిలే, ఎందుకులే వేస్ట్. ఎక్స్క్యూజ్ మీ, హాయ్.
ఇక్కడ ఇంటర్వ్యూ అవుతుందంట కదా. ఇంటర్వ్యూ అవుతుందనే కదా నువ్వు ఇక్కడికి వచ్చావు. అదే అండి, ఎక్కడ అని అడుగుతున్నా. నేనేమైనా వాచ్మెనా? మీరు ఆఫీస్ ఎంప్లాయ్ లా ఉన్నారు కదా, అందుకే అడుగుతున్నా. సరే లెఫ్ట్కి వెళ్ళు, సెకండ్ క్యాబిన్. యా థ్యాంక్ యూ. సోనీ. ఏంటి? మొన్న పిలుస్తానని పిలవలేదు. నీతో నాకు పని ఏంట్రా? అంటే మొన్న నీ పని నేను చేశాను కదా సోనీ. మొన్న థ్యాంక్స్ చెప్పాను కదా. ఆంటోనీ, ఆంటోనీ. ఛా, ఈ శైలి మేడం ఎప్పుడు నన్నే పిలుస్తుంది. ఏం చేస్తున్నావు? అంటే అది సోనీ తోటి సొల్లు ముచ్చట్లు పెడుతున్నావా? లేదు మేడం, అయినా మీకు ఎలా తెలిసింది మేడం? నువ్వు ఎప్పుడు చేసేది అదే కదా. ట్రూత్. ఇంకెవరైనా ఉన్నారా, అయిపోయారా? ఇంకోరు ఉన్నారు మేడం. ఎవరు? ఎవరో మిల్క్ బాయ్లా ఉన్నాడు, వాష్రూమ్కి వెళ్ళాడు మేడం. పిల్లోడన్నో వాష్రూమ్కి ఎందుకు వెళ్ళాడరా? అందరం ఇలాగ పద్దాక వాష్రూమ్కి వెళ్ళరు కదా సార్. చాలు, లేడీస్ ఉన్నారు. ఆప్తారా? పేరేంటి? ఎవరో సిద్ధు అంట మేడం. సరే తొందరగా వాడిని తీసుకురా, ఎందుకంటే నాకు టైం లేదు. ఐ హావ్ సో మచ్ వర్క్ యు నో. సరే మేడం. వన్ కాఫీ. కాఫీ పడి అయిపోయింది సార్. నాకు కాదు, శైలి మేడంకి. సరే మేడం, ఇప్పుడే తీసుకురా. చూసావా, నేనంటే కనీసం రెస్పెక్ట్ లేదు అడిగి. మన ప్రవర్తన బట్టి మన కింద వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇస్తారు. రెస్పెక్ట్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? సర్లే. ఎక్స్క్యూజ్ మీ, మే కమ్ ఇన్? లోపలికి వచ్చాక ఇంకా అడగడం ఎందుకులే, కూర్చో. యా థ్యాంక్ యూ. యా సో హే, నువ్వేంటి ఇక్కడ? అది నేను అడగాలి, నువ్వేంటి ఇక్కడ? సరిపోయింది, బాహుబలి సినిమాకి వచ్చి శివగా మీ ఎవరు అని అడిగినట్టు ఉంది. ఇక్కడ నువ్వు మేనేజరా? చాలా త్వరగా రిలీజ్ అయ్యో. ఎలా ఉన్నావు సిద్ధు? ఐఎమ్ గుడ్. నువ్వెలా ఉన్నావు శైలు? పంచాయతీలు ఏమైనా ఉంటే బయట పెట్టుకోండి, ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చారు, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. పంచాయతీలు ఏం కాదు, పరిచయాలు అంతే. యాక్చువల్గా మా పాత ఆఫీస్లో శైలు అంటే చాలా ఫేమస్. అంటే నాకు కొంచెం ఎక్కువ ఇష్టం ఉంటుండే. యాక్చువల్లీ తన నా క్రష్, కానీ తనే అసలు మాట్లాడేది కాదు. ఇప్పుడు అవన్నీ ఎందుకులే సిద్ధు? నేను సిద్ధు ముందు ఆఫీస్లో కొలీగ్స్. ఆపండి, ఇంటర్వ్యూ టైంలో పాస్ గురించి నాకెందుకు? ఇక ఇంటర్వ్యూకి వచ్చారు, ఇంటర్వ్యూ స్టార్ట్ చేయండి. అసలుగా నాకు టైం వేస్ట్ చేయడం నచ్చదు. ఎవరు చేయని పనులు వాళ్ళే ఇలా చెప్తారు. నీతో నాకెందుకులే, నేనేమేంటి? రెజ్యూమ్లో ఉంది చూడలేదా? ఉంటుంది, స్టిల్ మేము వండుతాం. ఏం చెప్పవా? సిద్ధు. పూర్తి పేరేంటి? సిద్ధు, సిద్ధువరప్పు. పేర్లు ఎందుకు అన్ని సిద్ధులు ఉన్నాయి? ఓ, ఒకసారి పెడితే మర్చిపోతావన్నా. మిస్టర్ రాహుల్, ఇంటర్వ్యూకి రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగితే మంచిది. ఇప్పుడు దాకా నువ్వు చేసింది ఏంటో? వాట్ ఇస్ ఎనరే? ఎనరే ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ డేటా స్ట్రక్చర్. ఈ డేటా స్ట్రక్చర్ ఇస్ స్పెషలైజ్ వే ఆఫ్ ఆర్గనైజింగ్. ఉంచా, చాలా ఈజీ అండి. మినిమం 20 ఇయర్స్ అయిన ఎక్స్పీరియన్స్ ఉందా? నా ఏజ్ 26 అండి. చిని అమ్మ, ఏమన్నా చెప్తున్నాడు. ఇంతకుముందు ఏం చేసావు? టీమ్ లీడర్గా చేశాడు. టీమ్ లీడర్గా చేసావా? అక్కడ టీమ్ లీడర్గా చేసి ఎక్కడి నుంచి జాయిన్ అవ్వాలనుకుంటున్నావు? ఓ, టీంలో నుంచి పీకేశారా? టీమ్ లీడర్ ఏముంది, బాగా కష్టపడితే ఎవరైనా లీడర్ అవ్వచ్చు. నా జాబ్ గ్యాస్ పెట్టేలా ఉన్నాడు, ఎలా తీసేయాలి? నాకు నీ ప్రొఫైల్ నచ్చలేదు, అంటే 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లేదు కదా, సో యూఆర్ రిజెక్టెడ్. మిస్టర్ రాహుల్, సిద్ధు లాంటి మంచి క్యాండిడేట్ మన కంపెనీకి చాలా ఇంపార్టెంట్. అయినా ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళని మొహం మీద రిజెక్ట్ చేయొద్దు అన్న మినిమం కామన్ సెన్స్ లేకుండా ఇంటర్వ్యూ చేస్తున్నావు. విల్ అప్డేట్ యూ సూన్. షూర్, ఐల్ కాల్ యూ శైలు. శైలు అండ్ శైలు, ఏదో గర్ల్ ఫ్రెండ్ పిలిచినట్టు. అంటే తన నాకు ఆల్రెడీ ముందే తెలుసు, అందుకే. ముందే తెలిస్తే ఆ పంచాయతీలన్నీ బయట పెట్టుకో. ఇక్కడ నువ్వైనా నేనైనా సరే కాల్ హెర్ మేడం. బాయ్. బుతికేలా డిసిప్లైన్ లేని నాకు నచ్చడు, రిజెక్ట్ చేసే. నీ ప్రాబ్లం ఏంటి? నేను సూర్య సెలెక్ట్ అయిన వాళ్ళ లిస్ట్ పంపిస్తాము చూడు. ఈ అమ్మాయిలేంటి అసలు అర్థమే గారు. వీడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? సూర్య, ఎక్కడ ఉన్నావు? నా ప్లేస్లో ఉన్నా. ఇప్పుడే వస్తున్నాను. ఓకే. టీంలో ప్రవీణ్ ఎవరు సెలెక్ట్ చేశారు? నేను సెలెక్ట్ చేశాను. ఎందుకు సెలెక్ట్ చేశావు? ఎలిజిబుల్ క్యాండిడేట్ కాబట్టి. దీనమ్మ జీవితం. సరే, ఆ సిద్ధుగా ఎవరు సెలెక్ట్ చేశారు? శైలి మ్యామ్ సెలెక్ట్ చేసింది. ఆ న్యూ క్యాండిడేట్స్ ఇప్పుడు అసెంబ్లీ మీటింగ్ కూడా ఉంది, సో గెట్ రెడీ. శైలి తెలియకుండా మేనేజ్ చేయాలి. ప్రవీణ్ గారిని తప్పించుకోవడం కష్టం, ఇంకేదో ఒకటి చేయాలి. Thank you.
ప్రవీణ్, ఈ మాట కోసం 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారా? నీకు నా మీద కోపం కలేదారా? ఫ్రెండ్స్ మీద కోపం ఏంట్రా? సరే, ఎక్కడున్నావు? ఆఫీస్కి రెడీ అవుతున్నారా? నేను కూడా అక్కడే ఉన్నారా? అక్కడ ఉండడం ఏంట్రా, నాకు అర్థం కాలేదు. నువ్వురా, అంతా నీకే తెలుస్తుంది. సరే వస్తున్నా. అరే మావా, నువ్వేంట్రా ఇక్కడ? ఈ కంపెనీ మందేరా? ఎంత కొన్నావేంటి? నీకింకా ఈ ఎటకారం పోలేదురా. అంటే కరోనా తర్వాత ఫస్ట్ టైం ఆఫీస్కి వస్తున్నా కదా, చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నా. కాసేపు ఆగు, కాస్త యాంగ్జైటీ ఫీల్ అవుతావు. యాంగ్జైటీయా? నీకెలా తెలుసురా? ఇదే కంపెనీలో 2 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నానరా. అవునా? అన్నట్టు అడగడం మర్చిపోయాను. శైలి ఏమైందిరా? నా దరిద్రానికి తను ఇదే కంపెనీకి మేనేజర్. మేనేజరా? అవును. ఇప్పుడు జరిగిన విషయాలన్నీ తనకు చెప్పావనుకో, నీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు. అర్థమైందా? అర్థమైందిరా. ఫ్రెండువురా. దొరికాడు నా కొడుకు. మావా, నీకుందరా? శైలు మేడం. ఏంటి సోనీ ఇంకా శైలు మేడం, శైలు అని పిలు. సర్లే, కానీ నీకు విషయం చెప్పాలి. ఏంటి, ఆ రాహుల్ గారు మళ్ళీ వెధవేషాలు వేస్తున్నాడా? కాదు, మన ఆఫీస్లో ఇంటర్వ్యూకి ఒక అబ్బాయి వచ్చాడు. ఎంత బాగున్నాడు తెలుసా? ఎవరు, ఏం పేరు? పేరు అడగడం మర్చిపోయాను, కానీ అబ్బాయి మాత్రం కత్తిలా ఉన్నాడు. అక్కడే ఆగిపో, మళ్ళీ కింద పడతావు. నేను కోసం పడినా తప్పలేదు అనిపిస్తుంది. చాలు చాలులే, ఏట్లో పడతావు జాగ్రత్త. అయినా ఏంటి, నిన్నెందుకు అంత కోపంగా ఉన్నావు? నేనా నువ్వా? ఆ రోజు ఏదో రాహుల్ ముందు యాటిట్యూడ్ చూపించాలని ఎక్కువ మాట్లాడావు, దానికి నేను కౌంటర్లు ఇచ్చాను అంతే. అంటే నీకు రాహుల్ మీద? రాహుల్ అంటే ఇష్టం లేదు అని కాదు, కానీ ఒక అబ్బాయి మన చుట్టూ తిరుగుతున్నాడంటే తిప్పించుకోవడానికి బాగుంటుంది కదా. వాడు చిత్త కార్తీ కుక్క. ఎందుకే అలా అంటావు? చాలా మంచోడు రాహుల్. వాడి మంచితనం గురించి నువ్వే చెప్పాలి, అది కూడా నా ముందే చెప్పాలి. వాడెలాంటోడో నాకన్నా ఎక్కువ ఎవరికి తెలీదు. సరే శైలు, నేను వెళ్తున్నాను. ఏంటి మధ్య పని బాగా చేస్తున్నట్టున్నావు? పని చేస్తున్నట్టు నమ్మించకపోతే నా మంత్లీ శాలరీ కట్ చేసేస్తారు. తెలివైన దానివే. కాని కాని, ఎక్కడికి వెళ్ళావు సోనీ? నీకోసం ఆఫీస్ అంతా తిరుగుతున్నా. ఎవరు తిరగమన్నారా? అంటే నువ్వు అక్కడ చైర్లో కూర్చొని ఉంటే నేను పని చేసుకోవడానికి బాగుంటా సోనీ? నువ్వు అక్కడ పని చేయకపోతే నీ పని అయిపోతుంది. అదే చూస్తున్నా. ఇటు చూడరా, ఇటు చూడరా. సార్ కనిపించట్లేదు, పక్క జరగండి సార్. ఏం కనిపించట్లేదురా? సోనీ కనిపించట్లేదా, తన అందచందాలు కనిపించట్లేదా? సోనీ వేరు, తన అందచందాలు వేరా సార్? ఎదవ లాజికల్ చెప్పక, వెళ్ళి పని చూసుకో. ఇప్పుడు దాకా అదే చేస్తున్నా సార్, మధ్యలో మీరు వచ్చి డిస్టర్బ్ చేశారు. అరే నీకు 24/7 ఏమైనా ఇదే పన్నారా? అంటే అప్పుడప్పుడు శైలు మేడం కాఫీ ఇస్తాను, మిగతా టైం అంతా ఇదే పని సార్. వెళ్ళి పని చూడు. నువ్వు చెప్తే వెళ్ళను. పోని సోనీ, నువ్వు చెప్పు. నువ్వు వెళ్ళా అంతుని, నేను మళ్ళీ పిలుస్తా. సోనీ చెప్తే వెళ్తాను. బాయ్ సోనీ, మళ్ళీ పిలుస్తావుగా. నవ్వించాలి కానీ వెళ్ళు. నవ్వుతున్నాడు. మీ ఇద్దరు వచ్చి నేను డిస్టర్బ్ చేశానా? అదేంటి రాహుల్ అలా అంటున్నావు? లేకపోతే ఏంటి సోనీ, వాడితో ఎందుకు మాట్లాడుతున్నావు? ఆఫీస్ అన్నాక అందరితో మాట్లాడాలి, ఆఫీస్ బాయ్తో ఇంకా ఎక్కువ మాట్లాడాలి. చీనీ అమ్మ, బాయ్ అయినా బాగున్నావు. నువ్వు ఎవరితో మాట్లాడినా పర్లేదు, కానీ నాతో మాత్రం మాట్లాడుకో. అసలుకే ఎలకలా ఉన్నాడు, ఎక్కడ పడితే అక్కడ దూరిపోవాలనుకుంటాడు. బయటకు వచ్చి డ్యూటీ చేసే అమ్మాయిలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో నీకు తెలుసు కదా రాహుల్. అయినా నువ్వెందుకు ఇలా అయిపోతున్నావు? కొన్ని ఫీలింగ్స్ నేను చెప్పుకోలేను సోనీ, నువ్వే అర్థం చేసుకోవాలి. నీకు ఫీలింగ్స్ కూడా ఉంటాయా? ఒట్టి పులిహోర కలపడం ఒకటే తెలుసని విన్నా. పులిహోర కలిపే వాడికి మనసు ఉండదా? వాడు మాత్రం ప్రేమించడా? వాడు మాత్రం పిల్లలు చేసుకోవడం కూడా? వాడు మాత్రం పిల్లలు కండా? సరే సరే, నువ్వు అంత ఎమోషనల్ అవ్వకు, శైలు చెప్పింది. ఈ శైలు ఒకదై, ఇది నన్ను బ్లేమ్ చేయడానికి పనిగా పెట్టుకుంది. అదిగో శైలు మేడం వచ్చింది. ఏది, దాని పేరెత్తితేనే ఇలా అయిపోతున్నావు, దాన్ని ఏం చేస్తావరా? శైలు అంటే నాకు భయమా? ఇన్ఫాక్ట్ నేనంటే దానికి భయం. చూపిస్తానా తలకేంటో? ఓకే సరే సరే, నేను వెళ్తా చూద్దాం. సారీ శైలు, నువ్వు చెప్పిన పని అయిపోయింది, కాకపోతే కొంచెం లేట్ అయింది. పర్లేదు. పర్లేదా? ఫస్ట్ డేనే లేట్గా వచ్చి పర్లేదా జాబ్ నుంచి తీసేయకుండా? అని నువ్వేంటి శైలు అని పిలుస్తున్నావు? మేడం అని పిలవని ఫస్ట్ డేనే చెప్పాను కదా. సరే, ఇన్ఫామ్ చేయాలని తెలీదా? మీ నెంబర్ లేదు నా దగ్గర. తీసుకో, అడిగి మరీ తీసుకో మా వాళ్ళ దగ్గర నుంచి. అర్థమైంది. ఏమని? మీ నెంబర్ కూడా మీకు గుర్తులేదని?
చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు, బాగా చెప్తున్నా. సార్ షాపు నాడదలు పెట్టగానే సార్, హెల్త్ బాగుంటేనే కదా ఆఫీస్కి వచ్చేది. ఇంకా చాలా ఆపండి సిద్ధు, నా క్యాబిన్లోకి పదా. ఇంత పబ్లిక్గా పిలిచినావు, సరే నేను వస్తాను. ఎందుకు మీటింగ్స్ మీటింగ్స్ మీటింగ్స్? నేను ఎక్కువ మీటింగ్స్ పెడతా కదా, నీకు నచ్చావు కదా. సోనీ అక్కడ కూర్చొని ఉంది, వెళ్ళి మాట్లాడు. లేదు నేను కూడా వస్తాను. లేదు, మేము పర్సనల్గా డిస్కస్ చేయాలి, నువ్వు నీ టీం వాళ్ళకి వెళ్ళి వర్క్ ఎక్స్ప్లెయిన్ చేయి. పర్సనలా? నువ్వు అనుకున్నట్టు ఏం లేదు. పద సిద్ధు. శైలు నువ్వు ఈ డ్రెస్లో చాలా బాగున్నావు. థ్యాంక్ యూ సిద్ధు. వీడు ఇక్కడే స్టార్ట్ చేశారంటే క్యాబిన్లో ఇంకేం చేస్తాడు? చూద్దాం. ఏంటి శైలు ఒక్కనే పిలిచావు, కుంప తీసి కొడతావా ఏంటి? అలా ఏం లేదు, ఇప్పటి నుంచి నీకేం లేట్ అయినా ఏ వర్క్ ఉన్నా రాహుల్కి ఇన్ఫార్మ్ చేయవా? అరే ఐ డోంట్ థింక్ సో హీ హాస్ అ గుడ్ ఒపీనియన్ ఆన్ మీ, అందుకే ఈ ఆఫీస్ అలవాటు అయ్యేదాకా నిన్నే ఫాలో అవుతా. వాట్? అదే ఈ ఆఫీస్ నాకు సెట్ అయ్యేదాకా మీకే అప్డేట్ చేస్తా అంటున్నా. దట్స్ హైలీ ఇంపాసిబుల్, రాహుల్ అస్సలు ఒప్పుకోడు, తను నీ టీమ్ లీడర్ కదా. అది సరే, కానీ నాకు పాత మెమరీస్ గుర్తొస్తున్నాయి. మన పాత ఆఫీస్లో నవ్వుతూ నవ్విస్తూ నువ్వు ఎంత హ్యాపీగా ఉండేదానివి, ఇప్పుడేంటి ఇంత సీరియస్గా ఉంటున్నావు? అక్కడ నవ్వుతూ నవ్విపిస్తూ ఉండేదాన్ని అని చెప్పి ఇక్కడ కూడా అలా ఉండలేను కదా. ఏమైనా చూస్తే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు తప్ప అన్నీ కనిపిస్తున్నాయి. కానీ నువ్వు నవ్వుతూనే చాలా బాగుంటావు శైలు. కొన్నిసార్లు సిచ్యువేషన్స్ని బట్టి మారుతూ ఉండాలి. కరెక్టే, అయినా నీకు ఆ రాహుల్కి గొడవేంటి, ఎందుకు ఎప్పుడు అలా కొట్లాడుతుంటారు? కొన్ని విషయాలు చెప్పినా అర్థం కావు సిద్ధు. ఎనీవేస్ అక్కడ ఎలా ఉన్నావో ముందు ఇక్కడ కూడా అలానే వర్క్ కంటిన్యూ చేస్తావని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దానికన్నా బాగా హార్డ్ వర్క్ చేస్తా, నేను ఇంప్రెస్ చేయాలి కదా. అది అంటే వర్క్లో ఇంప్రెస్ చేయాలి కదా అంటున్నా. సరే సిద్ధు, ఐల్ సీ యూ సూన్, యూ కెన్ క్యారీ ఆన్. యా బాయ్ శైలు. ఇంకా బయటికి రాడా, ఎంతసేపు మాట్లాడతావురా. ఇగో నీకు ముందుగానే చెప్తున్నా, నేను నీ టీమ్ లీడర్ని, నెక్స్ట్ టైం నాకు అడగకుండా ఈ క్యాబిన్లోకి వెళ్ళకు. ఓ అవునా? డూ యూ అండర్స్టాండ్? ఆల్రెడీ స్టాండింగ్లో ఉన్నావు కదా బ్రో. నువ్వు అండర్ మర్చిపోయావు, నెక్స్ట్ టైం ఎక్స్ట్రా చేసావనుకో ఆ అండర్ కట్ చేసేస్తా. నువ్వు బయటికి సీరియస్గా కనిపించే చిలిపి టీమ్ లీడర్ బ్రో. నీతో చిలిపిగా చేయడానికి నువ్వు నా బావా బామ్మద్దివా బ్రో. బావా బామ్మతో రిలేషన్ మార్చకు బ్రో, అయినా నాకు పని ఉంది, మళ్ళీ వస్తా. ఛీ, ఈ ఆఫీస్లో నాకు తప్ప అందరికీ పని ఉంది. సర్లే ఏదో పని చూసుకుందాం. ఆ సిద్ధిగారు చూసావు ఎలా ఎక్స్ట్రా చేస్తున్నాడో, నా దగ్గర చేశాడంటే ఓకే, నీ దగ్గర కూడా చేస్తున్నాడు ఏంటి? మరి నువ్వు చేస్తుందేంటి? నా విషయం పక్కన పెట్టేసాయి, నువ్వేం తిట్టినా చేసినా కూడా నేను పడుతున్నాను, అర్థం చేసుకుంటున్నాను. కానీ నువ్వే, నేనేమన్నా కూడా కనీసం అర్థం చేసుకోవట్లేదు నా గురించి. అని ఎవరు చెప్పారు రాహుల్? ఒకటి చెప్పాలేంటి, నీ బిహేవ్ చూస్తేనే అర్థమవుతుంది. ఏం అర్థమైంది నీకు? నా మీద ఇంకా కోపం పోలేదని. అని ఎందుకు చేయలేవు నా మీద అంత కోపం? స్టాప్ ఇట్ రాహుల్, ఎన్నిసార్లు చెప్పాలి? ఎప్పుడు చెప్పినా అర్థం అవ్వదా? ఎప్పుడు అమ్మాయిని చుట్టేసుకొని తిరుగుతున్నావు, నువ్వు మాట్లాడుతున్నావా? అయినా నేను ఎందుకు ఇంత కోపంగా ఉన్నానో నీకు జన్మలో అర్థం అవ్వదు. అది కాదు శైలు, నేను చెప్పేది ఏంటంటే. స్టాప్ ఇట్ రాహుల్, ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ మై క్యాబిన్ రైట్ నౌ. ఎందుకు చేయలేదు అంత కోపంగా ఉంటావు నా మీద? సేమ్
కోపం తగ్గినట్లేదు. మా దాంట్లో టెక్నికల్ టీం కాస్త తక్కువ అయ్యారు, ఎవరైనా సెట్ చేస్తూ. మే ఐ కమ్ ఇన్ మేడం? రైట్. రే ఎవరు తెచ్చాడు ఇది? ఎందుకు తెచ్చావు? ఐస్ క్రీమ్ ఇచ్చి కోపం తగ్గిద్దామనా? మీరే కదా. మా లాంటి వాళ్ళు చాలామంది చెప్తుంటారు, అయినా సరే ఇవ్వచ్చా, తప్పు కదా. అయినా సరే అంటే మేడంకి నచ్చదు, నువ్వు ఇవ్వకూడదు కూడా. స్విగ్గీలో మేడం పేరు మీద వచ్చింది. స్విగ్గీలో వచ్చిందంట? స్విగ్గీలో వస్తే మనం ఏం చేయగలం చెప్పు. ఎవరు ఆర్డర్ ఇచ్చారో, ఏ మహాత్ముడు ఆర్డర్ ఇచ్చాడో. సరే మేడం. స్విగ్గీ ఆర్డర్ అంట, మనం ఏం చేయగలం చెప్పు. ఇది తమర్పనేనా? ఊరికో శైలు, ప్రతిసారి నన్ను అనుమానిస్తావు. ఈ అనుమానాలు అవమానాలు తట్టుకోలేకే చాలా కష్టపడి టీమ్ లీడర్ అయ్యాను. నువ్వు అవ్వలేదు, నేను చేశా. సర్లే, నువ్వేమనుకోనంటే నీకు ఒకటి అడగొచ్చా? నేను ఎందుకు ఇలా ఉన్నా, ఏం ఫీల్ అవుతున్నా తప్ప ఏమన్నా అడుగు. అవేమక్కర్లేదు, ఒక వన్ అవర్ నీ టైం నాకు ఇస్తావా? ఎందుకు? ఎందుకు ఏంటి అని అడగకుండా నా ద్వారా ప్లీజ్ ట్రస్ట్ మీ. కుదరదు రాహుల్, హాఫ్ అన్ అవర్లో మీటింగ్ ఉంది. హాఫ్ అన్ అవర్ చాలు. ప్లీజ్ శైలు, ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? నేనేం ఫీల్ అవుతున్నానో నువ్వెలా చెప్పగలవు? నువ్వేం ఫీల్ అవుతున్నావో నాకు తెలీదు, బట్ ప్లీజ్ బిలీవ్ మీ కదా. ప్లీజ్ శైలు. సరే పద. రాహుల్ ఎక్కడికి? వన్ మినిట్, వచ్చేసాం. వావ్ రాహుల్, సిటీ మధ్యలో ఇంత మంచి ప్లేస్ ఉందని నాకు తెలీదు. చాలా బాగుంది తెలుసా? జీవితం అంటే ఇంతే శైలు. అరగంట క్రితం వరకు ఎవరు ఓదార్చలేనంత బాధలో ఉన్నావు, ఇప్పుడు చూడు ఎవరు పట్టలేనంత సంతోషంలో ఉన్నావు. ఏమో రాహుల్, అప్పుడు అలా ఉండాలనిపించింది, ఇప్పుడు ఇలా ఉండాలనిపిస్తుంది. అంతే శైలు, బాధైనా సంతోషమైనా అవి మనలోనే ఉంటాయి శైలు, అవి చూపించే వేలు ఉంటాయి. ఏంటి ఈరోజు తెగ ఫిలాసఫీలు మాట్లాడుతున్నావు? చూసావా, మాట్లాడితే ఫిలాసఫీ అంటావు. సరే, మార్నింగ్ నుంచి ఎందుకు ఇలా ఉన్నావో చెప్పలేదు, ఇప్పటికైనా చెప్తావా? కొన్ని కొన్ని నీకు చెప్పినా అర్థం కావు రాహుల్. శైలు ప్లీజ్, ఏమైందో చెప్తేనే కదా, అట్లీస్ట్ అర్థం చేసుకోవడానికైనా ట్రై చేసేది. ఎందుకు రాహుల్, నాకు మళ్ళీ క్లోజ్ అవుతున్నావు. నువ్వు క్లోజ్ అవుతుంటే నాకు బాధగా ఉంది రాహుల్. వద్దు రాహుల్, దూరమే ఉండు. ఒక్కసారి బాధపడ్డ మనిషి వల్ల మళ్ళీ మళ్ళీ బాధపడే స్థితిలో నేను లేను రాహుల్. క్లోజ్గా ఉంటావు, ఇలానే నవ్విస్తూ మాట్లాడతావు, తర్వాత బాధపడేది నేనే రాహుల్. వద్దు. నేను ఎప్పుడు గమనించా రాహుల్, నువ్వు ఎప్పుడు ఏదో ఒక అమ్మాయితో తిరుగుతూ ఉంటావు, అది నీ నేచర్. నువ్వేంటి ఫ్రీ బర్డ్లా ఉంటావు, కానీ ఒక అమ్మాయికి అది ఎక్స్ అయినా లవర్ అయినా ఆ అబ్బాయిని వేరే అమ్మాయితో చూడాలంటే ఎంత బాధగా ఉంటుందో మాకు మాత్రమే తెలుసు. అది నేను చూడలేను రాహుల్, ప్లీజ్ దూరమే ఉండు. శైలు అలా కాదు, నువ్వు వేరేలా అనుకుంటున్నావు. వద్దు రాహుల్, నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయకు. నాకు వినే ఓపిక లేదు, నిన్ను భరించే ధైర్యమూ లేదు. ఇంకా వెళ్దాం పద. రాహుల్ ఏమైంది? ఏం లేదు పద. శైలు, ఐమ్ సారీ. ఎందుకు? ఏం లేదు. మేడం, మేడం. ఏంటన్నా, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తున్నారు, అసలు మీ ప్రాబ్లం ఏంటి? స్టోరీ చెప్తారేమో అని. ఏంటి జోకా? లేదు, వాస్తవం. ఎందుకు చెప్పాలండి మీకు స్టోరీ? మీరు చెప్పకపోతే మీరే ప్రపోజ్ చేసి మీరే బ్రేకప్ చెప్పారని మేము అనుకుంటాం. అని ఎవరు చెప్పారు? రాహుల్ గారు చెప్పాడా?
ఎవరు చెప్పలేదు మేడం, మేమే అనుకుంటున్నాం. ఇప్పుడు నాకు టైం అవుతుందన్న, చీకటి పడిపోతుంది. రేపు పొద్దున్న చూద్దాంలేండి. పక్కా చెప్తారా? హా పక్కా. కన్ఫర్మా? ఆ సరే సరే, అయితే ఓకే. చెప్పండి, పిలిచారంట? మిస్టర్ రాహుల్, మీ టీం వాళ్ళని అందరినీ అసెంబ్ల్ చేసి వర్క్ షేర్ చేయండి. అదేంటి, మొన్న సూర్య గారు చేసింది అదే కదా. సూర్య టీం లీడరా, నువ్వు టీం లీడరా? అయినా సూర్య వర్క్ ఎక్స్ప్లెయిన్ చేశాడు, పని మొత్తం మీరే కదా డివైడ్ చేయాలి. అదొకటి ఉందా? సరే చేస్తాలేండి. ఏం చేస్తావు? డిస్ట్రిబ్యూటింగ్. అయినా ఎందుకు ప్రతి ఒక్క దానికి కంగారు పడతావు? నువ్వు సూర్య టీంలో ఉన్నప్పుడు ఏం వర్క్ చేసావో అదే వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయి. చెప్పడం ఈజీ, కానీ చేసినప్పుడు తెలుస్తుంది. అంటే ఏంటి, నేను ఏం చేయకుండానే ఈ పొజిషన్కి వచ్చి కూర్చున్నావు? ఏ పొజిషన్? ఓహో సరే, చేస్తాలేండి. హలో సార్, చెప్పండి. ఏంటమ్మా, మీకు ప్రాజెక్ట్ ఎన్ని రోజులు అవుతుంది? ఏమైనా అప్డేట్ చేశారా? ఎందుకు చేయలేదు? బట్ సార్, ఆ ప్రాజెక్ట్ రాహుల్ చూసుకుంటున్నాడు. రాహుల్ చూసుకున్నా? నాకు అప్డేట్ ఇవ్వాల్సింది ఎవరు? నేనే సార్. మిమ్మల్ని నమ్మి ప్రాజెక్ట్ ఇస్తే ఎంతనమ్మా? ఆ కంపెనీ నుంచి నెక్స్ట్ మనకి ఎన్ని ప్రాజెక్ట్లు వస్తాయి తెలుసా సార్? అది ఈ ప్రాజెక్ట్ మిస్ అయితే మనకి ఎంత లాస్ అవుతుంది తెలుసా? షూర్ సార్, ఐఎమ్ సారీ. నెక్స్ట్ టైం నుంచి నేనే అప్డేట్ చేస్తాను. దిస్ ఈస్ ద లాస్ట్ వార్నింగ్, నెక్స్ట్ టైం ఇలా రిపీట్ అవ్వకుండా చూసుకోండి. ఆంటోనీ, ఆంటోనీ. మేడం. రాహుల్ని పిలు. సరే మేడం. సో గాయస్, నేను ఒక ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ ప్రాజెక్ట్ అర్జెంట్గా క్లయింట్స్ కావాలంట, సో అర్జెంట్గా స్టార్ట్ చేయండి. మాకు సూర్య చెప్పింది అర్థం కాలేదు, మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నువ్వు జెంటెక్స్లో ఎన్ని ప్రాజెక్ట్స్ చేసావు? 12. ఇది కూడా ఇంకో ప్రాజెక్ట్ అనుకుని స్టార్ట్ చేయి. ఓకే. అండ్ ప్రీతి, నువ్వు కోడింగ్ చూసుకో. ప్రవీణ్, నువ్వు టెస్టింగ్ తీసుకో. అండ్ నువ్వు, రాహుల్, నాకు ఒక చిన్న డౌట్. చెప్పు. ఇక్కడ మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేయాలా లేదంటే సి ప్లస్ ప్లస్ యూజ్ చేయాలా? నువ్వు ప్రోగ్రామ్ బట్టి లాంగ్వేజ్ యూజ్ చేయి. నాకు జావా కంప్లీట్గా రాదు. ఈ జావా భూమి మీద ఎవరికి కంప్లీట్గా రాదు, నువ్వు వర్క్ స్టార్ట్ చేయి. ఓకే సార్. సార్, సైలో మేడం పిలుస్తుంది. ఓకే, వస్తున్నాను. మేక్ ఇట్ ఫాస్ట్. చెప్పండి, పిలిచారంట? క్లయింట్స్ కాల్ చేస్తున్నారు, వాళ్ళు ఇచ్చిన వర్క్ ఎంతవరకు వచ్చిందో అని అడుగుతున్నారు. ఆన్సర్ చేయండి. నీ సలహాల కోసం పిలవలేదు, వర్క్ ఎంతవరకు వచ్చిందని అడుగుతున్నా. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ మ్యామ్. ప్రోగ్రెస్ అంటే ఎంతవరకు? తెలిసి ఎందుకు అడుగుతున్నారు చెప్పండి, మీకు మాత్రం తెలీదా? నీకు అసలు ఈ ప్రాజెక్ట్ సీరియస్నెస్ అర్థమవుతుందా? ఈ ప్రాజెక్ట్ పోతే ఆ కంపెనీ నుంచి మనకి ఎంత లాస్ తెలుసా? నేను వర్క్ షేర్ చేశాను అప్పటికి. పైనుంచి ప్రెషర్ నాకుంది, మేనేజర్ నేనా నువ్వా? నువ్వు వర్క్ షేర్ చేస్తావో సతాయిస్తావో నాకు తెలీదు, కానీ వర్క్ మాత్రం టైంకి కంప్లీట్ అయిపోవాలి. సరే, చెప్పారు కదా చేస్తాను. మిస్టర్ రాహుల్, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. నేనేం బాడీ బందర్లో మైండ్ మాదాపూర్లో పెట్టుకుని పనిచేసే వాళ్ళకి కనిపిస్తున్నానా? మీరు ఎంత చేస్తారో నేను ఇప్పుడు వచ్చి చూస్తాను. ఏమవుతుంది ఇక్కడ? రాహుల్, అది ప్రోగ్రామ్లో చిన్న ఎర్రర్ వల్ల సిస్టమ్ క్రాష్ అయిపోయింది. అంత బ్లైండ్ వర్క్ ఎలా చేసావు? మినిమం ప్రోగ్రామ్ రాకుండా ఆఫీస్కి ఎలా వస్తావు? అయినా నీ లిప్స్టిక్ మీద డ్రెస్ మీద పెట్టిన శ్రద్ధ 50% అయిన వర్క్ మీద పెట్టుంటే ఇప్పటి వర్క్ కంప్లీట్ అయ్యేది. అడిగేది నిన్నే. ఎందుకు మా అంత కోపం? మిస్టేక్స్ అన్నాక అందరూ చేస్తారు, దానికి అంత ఫైర్ అవ్వాలనా? నీ వర్క్ అన్నాక ఇంతే ఉంటారా? ఆ అమ్మాయి చూడు ఎలా ఏడుస్తుందో. రే, ఆఫీస్ అన్నాక ఇలాంటివన్నీ క్వైట్ కామన్ రా, అర్థం చేసుకోవాలి. సరే, పద ఒకసారి దా. ప్రియా, గుడ్ వర్క్. ప్రీతి, ఇలాంటి చిన్న చిన్న ఆలోచించుకో. ఆఫీస్ అన్నాక ఇలాంటివన్నీ కామన్, అర్థం చేసుకో. నువ్వే ఈసారి ఇప్పుడు అలా అన్ను, ఓకేనా? అదిగో అలా ఏడకు ప్లీజ్. ప్రాజెక్ట్ ఏదైనా అయితే మనకే కదా లాసు. సరే, ఇప్పుడు ఏ డౌట్ వచ్చినా నాకు అడుగు. సరేనా?
సార్ మీరు ఇప్పుడు ఆఫీస్కి వస్తున్నారా? హా వస్తున్నామా, కొద్దిగా టైం పడుతుంది, మాలేసాను కదా, పూజాది ఉంది. మీరు వచ్చాక 2 మినిట్స్ మీతో మాట్లాడాలి, ఇంపార్టెంట్. చూరమ్మా, ఫస్ట్ నీతో మాట్లాడతాను, ఉంటాను. సరే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. రండి స్వామి. ఏంటిది? నా రెసిగ్నేషన్ లెటర్ సార్. ప్రాజెక్ట్ బాగాలేదు, ముందు గెలట్లేదు, 4 మాటలు రాసిన మాట్లాడితేనే రిజైన్ చేస్తావా? అది కాదు సార్, నాకు ఇక్కడ కొంచెం బాగాలేదు. ఏ, వాసుకున్న పెయింట్ బాగాలేదా? మార్చేద్దాంలే, పర్లేదు. ఆహా, ఆఫీస్ బాగుంది సార్, ఒకరి కోసం కష్టపడి ఇక్కడికి వచ్చా, ఇప్పుడు వాళ్ళతోటే కష్టం అనిపిస్తుంది, అందుకే వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే స్వామి సార్ నా సమాధానాలు కష్టతరం. నువ్వు వచ్చిన 1 మంత్లోనే 2 ప్రాజెక్ట్స్ తీసుకొచ్చావు, అండ్ 3 టీమ్స్ నీ కింద వర్క్ చేస్తున్నాయి. అది కాదు సార్, పర్సనల్గా కూడా కొంచెం డిస్టర్బ్ అవుతున్నా అనిపిస్తుంది. పర్సనల్ ప్రొఫెషనల్ వేరువేరుగా ఉంటేనే హ్యాపీగా ఉండగలం, ఒకే దగ్గర ఉంటే ఇదే ప్రాబ్లం. నాకు అదే అనిపిస్తుంది సార్, ఏమో ముందున్న జోష్ ఇప్పుడు లేదనిపిస్తుంది. అదే నేను గమనించాను. ఎనీవే, మన సీఈఓ యుఎస్ ట్రిప్కి వెళ్ళాడు, ఆయన రావడానికి 1 వీక్ పడుతుంది, అప్పటి వరకు ఈ లెటర్ నా దగ్గర ఉంచుతాను. ఈలోపు మీ డెసిషన్ మారితే నాతో చెప్పండి, మిమ్మల్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు. సరే సార్. ఆల్ ది బెస్ట్, వెళ్ళొచ్చు. ఏంటే సైలు, రిజైన్ చేస్తున్నావంట? ఇంత ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ నీకెలా వచ్చింది? ఉన్నాడు కదా మన పోస్ట్మ్యాన్ ప్యూన్, వాడికి ఏది తెలిసినా ఫస్ట్ నాకే చెప్తాడు. వాడికి ఉంది నా చేతిలో, ఇప్పుడెక్కడ ఏది మాట్లాడాలో తెలియదు ఎదవకి. సరే, వాడి గురించి వదిలే కానీ ఎందుకు రిజైన్ చేస్తున్నావు? ఏమో సోని, ఇక్కడ ఉండాలంటే ఇబ్బందిగా ఉంది. ఇబ్బంది అనేది మన గర్ల్స్కి ఏ ఊళ్ళకి వెళ్ళినా ఉంటుంది, మనం అడ్జస్ట్ అయ్యే దాన్ని బట్టే మన నెక్స్ట్ మూవ్ ఉంటుంది. నీకు నా బాధ చెప్పినా అర్థం కాదులే. నీకు చెప్పినా అర్థం కాదు, నీకు చెప్పాల్సిన అవసరం లేదు అన్న ఫీలింగ్స్ అన్నీ నీ లోపల పెట్టుకుంటే పొట్ట ఒబ్బి చచ్చిపోతావు. అయినా నీ వల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. నేనేం చేశానే? నేనేదో నీ మంచి కోసం చెప్తుంటే నన్నే బ్లేమ్ చేస్తున్నావు. ఊరికే బ్లేమ్ చేయడానికి నేనేం బ్లైండ్ కాదు, కళ్ళతో చూసిందే చెప్తున్నా. నాకు రాహుల్కి మధ్యలో ఏం లేదు. నేను అసలు రాహుల్ టాపికే తీయలేదు. నువ్వు చూసే చూపు బట్టి అదే అర్థమవుతుంది. అయినా పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్లో ఇన్వాల్వ్ చేయకు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అందరూ అదే అంటున్నారు, వర్క్లో నేను ఎన్ని అచీవ్మెంట్స్ చేశానో అవి ఎవరు చూడట్లేదు. సక్సెస్ చూడని జీవి లేడు, ఫెయిల్యూర్ చూడని మనిషి లేడు. సో ఇంకొకరి లైఫ్ గురించి మనం పట్టించుకుంటే మన లైఫ్ ఉల్టా అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు సోనీ, నీకైనా అర్థమవుతుందా? ఏదో మోటివేషన్ ఇద్దామని చెప్పాను, అసలు అర్థం లేకుండా చెప్పానని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇంతకీ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? రాహుల్ గురించి థింక్ చేయడం మాని, అన్నీ సెట్ అయిపోతాయి. ఆలోచనలన్నవి మనం ఆపేద్దాం అనుకుంటే ఆగేవి కాదు సోని. మీరిద్దరూ కలిసి ఎంత పెద్ద క్రైమ్ చేస్తున్నారో తెలుసా? మేమేం చేసాం? నేను లేకుండా నా గురించి మాట్లాడడం ఎంత పెద్ద క్రైమో తెలుసా? ఆయన నా గురించి ఏం మాట్లాడుతున్నారు? నువ్వు పెద్ద ఎదవ్వని అంటే సైలు మేడం చెప్పింది. ఒక ఎదవ ముందు ఏ ఎదవైనా ఎదవ అంటే ఆ ఎదవ ఎంత ఎదవలా ఫీల్ అవుతాడో తెలుసా? అర్థం కాలేదు. నాకు మాత్రం అర్థమైంది నువ్వు ఎంత ఎదవని. నీకు అర్థం కానట్లేదు, నేను మళ్ళీ చెప్తాను. ఒక ఎదవ ముందు ఏ ఎదవ ఆపుతావా? ఒకసారి చెప్తేనే వాంతి వచ్చేలా ఉంది, మళ్ళీ మళ్ళీ చెప్తే నిజంగానే వస్తుంది. సరే శైలు, నీకు విషయం చెప్పాలి. నీతో మాట్లాడే, సారీ, నీతో పోట్లాడే ఓపిక నాకు అస్సలు లేదు. నేను అదే చెప్తున్నాను, మన ఇద్దరం పోట్లాడుకోవడం తప్ప ఇంకేమీ లేదని. తను కొంచెం బాధలో ఉంది, డిస్టర్బ్ చేయకు ప్లీజ్. తను అసలు ఇప్పుడు హ్యాపీగా ఉందని ఎప్పుడు చూసినా మొహం మైదపిండిలాగా అని పెట్టుకుని ఉంటుంది. రాహుల్, బీన్ యువర్ లిమిట్స్. అసలు లిమిట్స్ అనేవి నా డిక్షనరీలోనే లేవు. సోని, నేను మళ్ళీ కలుస్తాను. అదెంత ఫీల్ అవుతుందో తెలుసా నీకు? ఆహా, ఎప్పుడు కొల్చావు నువ్వు? నువ్వు జన్మలో మారవు. మారదామని ట్రై చేస్తున్నాను కానీ అవ్వట్లేదు నా వల్ల. గో టు హెల్. నిన్నే శైలు నేను కలిసి వెళ్ళి వచ్చాం హెల్కి. ఏంటి నాకు చెప్పకుండా మీరిద్దరు ఎక్కడికి వెళ్తానంటున్నారు? నేను కూడా వస్తాను. ఆ వెళ్ళిరా, నరకానికి ఎవరు తోడలేరంట. నేను నీతో అయితే వస్తాను, రాహుల్తో రాను.
బ్రో మనం డీల్ చేసుకున్నాం కదా స్టార్ట్ చేయి నువ్వు స్టార్ట్ చేయి అని చెప్పగానే నేను స్టార్ట్ చేయడానికి నేనేమైనా ఇంజనా లేకపోతే మిషనా అయినా సరే ఎందుకు నీతో ఈ డీలింగ్ నచ్చలేదురా బ్రో మీరు నన్ను మోసం చేస్తున్నారు నాకు మాట ఇచ్చారు మాట ఇవ్వగానే మాట మీద నిల్చోడానికి నేనేమైనా సత్యహరిశ్చంద్రున్నా కాదు కదా అయినా నిన్ను సోనీని చూస్తుంటే కడుపులో దేవేస్తుందిరా నాకు మీ ఇద్దరిని కలపని అనిపించట్లేదు నాకెప్పుడో దొరుకుతారు అప్పుడు చూపిస్తా దొరుకుతాడు అనగానే దొరికిపోవడానికి నేనేమైనా దొడ్లో దూడననుకున్నావా రాహుల్ ద టీమ్ లీడర్ పట్టుకుంటే పాదరసంలా జారిపోతాడు అదిరిపోయింది కోటేష్ బ్రో ఇదంత ఎందుకు బ్రో సోనీ గురించి నా ముందు మంచిగా రెండు మాటలు చెప్పొచ్చుగా నువ్వు బ్లాక్మెయిల్ చేసినప్పుడు ఎందుకో హెల్ప్ చేయాలనిపించలేదు కానీ నువ్వు ఇలా బతిమాలుతుంటే నాకెందుకో నీకు హెల్ప్ చేయాలనిపించేస్తుంది పద ఎలా ఉన్నావు సిస్టర్ బాగున్నా అన్నయ్య నా మీద కోపం లేదా నీ మీద కోపం ఉండింటే ఆ రోజు నీ ప్రొఫైల్ చూసినప్పుడే రిజెక్ట్ చేసేదాన్ని కదా అంటే నేను ఆఫీస్లో వర్క్ చేస్తున్నట్టు మీకు ముందే తెలుసా అయినా నా కోపం రాహుల్ మీద కానీ నీ మీద కాదు సరే నాకు పని ఉంది నేను వెళ్తాను సరే అమ్మ తనకు ముందే తెలుసు అంట తనకు తెలియదేమో అనుకుని మా ఆవిడ మీద తెగ ప్లాన్లు వేస్తాం సర్లే సోనీ వీడి యాంట్ అదే హ్యాంటోని వీడు చాలా మంచోడు వీడు ఎంత మంచోడు అంటే ఆఫీస్కి 4 ప్యాకెట్లు కాఫీ తేరా అంటే 1 ప్యాకెటే తెచ్చి మిగతా 3 ప్యాకెట్లు జోబులో వేసుకునేర్రా సార్ మీరు నన్ను పొగుడుతున్నారా తిడుతున్నారా నువ్వు ఎలా కావాలంటే అలా తీసుకోరా నెక్స్ట్ ఇంకా సూపర్గా ఉంది విను సరే వీడి పేరుకి ఇప్పను కానీ చేసినవన్నీ బ్రోకర్ పనులు సార్ బ్రోకర్ని కాదు అక్కడ మాటలు అక్కడ చెప్తే ఇక్కడ మాటలు అక్కడ చెప్తాను సార్ దాన్నే బ్రోకర్ అంటారా వీడికి ఒక స్పెషాలిటీ ఉంది 4 డేస్కి వస్తే స్నానం చేస్తాడు కానీ పోటీకి 4 టైమ్స్ సెంటు పోస్తాడు సార్ మీరు లెక్కల్లో వీక్ అనుకుంటా నేను వింటర్లో వీక్లీ వన్సే స్నానం చేస్తాను సార్ ఓ చూసావా క్యూట్ ఫెల్లో అసలు ఏంటి మీ బాధ అదేంటి ఇప్పటిదాకా నేను చెప్పింది ఏమీ అర్థం కాలేదా నాకేం అర్థం కాలేదు అది రాయ్ అంటు నేను ఎంతసేపు మాట్లాడినా కూడా దానికి భోజ్పూరి సాంగ్లే వినిపిస్తుంది ఇంకేం చేయలేం పద నువ్వెందుకు ఇక్కడికి వచ్చావురా నేనేదో స్ట్రెస్ మీద ఇక్కడికి వచ్చాను అంతే నేను కూడా వర్క్ ప్రెజర్ మీద వచ్చా టీ తాగుదామని అయినా చూసావురా ప్రీతిని అంతలా తిట్టినా కూడా తను నేను ఈజీగా కన్విన్స్ చేశాను అదొక ఆటరా అవును కానీ కానీ కూని ఏంట్రా కూని లేకుండా మ్యాటర్ ఏంటో చెప్పు అంటే ప్రీతిని వాదొచ్చేటప్పుడు శైలు చూసిందిరా శైలు చూసిందా ఎలారా అక్కడ చూసిందిరా అక్కడ ఇక్కడ కాదురా ఏ పొజిషన్లో ఉన్నప్పుడు చూసింది అంటున్నా అంటే నువ్వు తన మీద చేసి వాదొచ్చేటప్పుడు క్లోజ్డ్ పొజిషన్లో చూసిందిరా చిద్దినమ్మా ఈ ఆడవాళ్ళంతా ఇంతేరా స్టార్టింగ్లో ఏం జరిగిందో పట్టించుకోరు ఈ ఎండింగ్లో మా పొజిషన్ చూసి రచ్చ చేస్తారు ఇప్పుడు ఎలారా ఏం రచ్చ అయిందిరా ఆల్రెడీ రచ్చ స్టార్ట్ అయిందిరా నేనే అర్థం చేసుకోలేదు నేను సోనీతో మాట్లాడేటప్పుడు కనీసం శైలిని అది చూడలేదురా అమ్మాయిలు అంతే మామా మనం అర్థం చేసుకున్న టైంలో వాళ్ళు అర్థం చేసుకోరు మనం వాళ్ళని అర్థం చేసుకున్న టైంకి వాళ్ళందరూ అంత పొజిషన్లో ఉంటారు బా మళ్ళీ ఫిలాసఫీ స్టార్ట్ చేసేవరా జీవితం అంటే అంతే మామా మనకు అర్థమయ్యేలోపు జీవితమే మారిపోతుంది బా ప్లీజ్ రా నీకు దండం పెడతాను శైలితో ఎలాగోలా మింగిల్ అవుదాం అనుకుంటే మధ్యలో నీ నస్స ఒకటి ఇన్ని బ్యాడ్ సిచ్యువేషన్ జరిగిన తర్వాత ఇంకా కష్టమే మామా లేదురా నేను ఎలా అయినా సరే నా కన్నీళ్ళతో తన కాలు కడిగి కన్విన్స్ చేస్తారు మళ్ళీ తప్పు చేస్తున్నావురా నేను ఇంకా తప్పు స్టార్ట్ చేయలేదురా అది కాదురా మొన్నట్లాగే థర్డ్ పర్సన్తో వెళ్ళి ప్లాన్ చేయి థర్డ్ పర్సన్ అంటే యాంటోనీ యాంట్ ఎంత సెన్సిటివ్ మ్యాటర్ని హ్యాండిల్ చేయలేడు సోనియా కరెక్ట్ గుడ్ ఆప్షన్ ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి ఒక వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అలానే ఒక ఆడదాని మనసు ఇంకో ఆడదంతోనే చెప్పించాలి సామెత పాతదైనా సరే రిజల్ట్ కొత్తగా వస్తుంది కానీ రిజల్ట్ నేను అనుకున్న విధంగా వస్తే టెన్షన్ అవుతానేమోరా టెన్షన్ పడకమావా అన్నీ మంచిగానే జరుగుతాయి నువ్వు పక్కనుంటే శైలునే కాదు వాళ్ళ అక్కనైనా సరే నేను పడేస్తాను వాళ్ళ అక్కకి ఆల్రెడీ పెళ్ళైపోయిందిగా నువ్వు శైలిని కరెక్ట్గా అప్రోచ్ అవ్వు చాలు ఆ విషయం నీకెలా తెలుసురా నీకు ఇన్ఫర్మేషన్ కావాలా శైలిని కన్విన్స్ చేయడం కావాలా శైలిని కన్విన్స్ చేయడమే కావాలరా అయితే ఫాస్ట్గా వెళ్ళు ఆఫీస్ అయ్యే టైం అవుతుంది సరే వెళ్తానురా బాయ్ అరే మా చూసావా ఫేస్ ఎలా ఉందో దరిద్రంగా ఉంది వెళ్ళి మొహం కడుక్కో సూర్యుడికి చెద పట్టదు అలానే ఈ రాహుల్ గడికి చెమట పట్టదు అదంతా ఎక్స్ప్లెయిన్ చేసే టైం లేదు లేరా వెళ్తా పంచ్ డైలా లాపి వెళ్ళి పంచూడు ఈ క్యూట్ ఫేస్ని చూడలేకపోతున్నారా ఏంటి శైలు రిజైన్ చేస్తున్నావా అప్పుడే టాపిక్ నీ వరకు వచ్చేసిందా ఎవరు చెప్పారు
ఆఫీస్లో అందరూ అదే మాట్లాడుకుంటున్నారు. శైలో ఇలాంటి చిన్న చిన్న రూమర్స్కి భయపడదు. ఐ నో యూఆర్ ఎ స్ట్రాంగ్ ఉమెన్ బట్ రాహుల్తో జరిగే చిన్న చిన్న గొడవలకి ఇంత పెద్ద డిసిషన్ ఎందుకు తీసుకుంటున్నావు? నేను ఎవరి వల్ల ఈ డెసిషన్ తీసుకోలేదు సిద్ధు, నాకు అనిపించింది చేస్తున్నా. నాకు తెలుసు నువ్వు ఎంత అందంగా ఉంటావో, అంత స్ట్రైట్ ఫార్వర్డ్. శైలు నీతో మాట్లాడు. సిద్ధు నువ్వేంటి ఎక్కడ ఉన్నావు? అయినా సరే నువ్వు లీవ్ పెడితే మెయిల్ చేసావేంటి? కాల్ చేయాలి కదా. అది కొంచెం పర్సనల్. మిస్టర్ రాహుల్ నేను మాట్లాడుతున్నా కదా, కొంచెం బయట వెయిట్ చేయండి. శైలు నేను బయట, అది కూడా సిద్ధు కోసం. ఏ శైలు కాదు మేడం, మేడం అని పిలు. మాకు చెప్పడం కాదు, ముందు మీరు పాటించాలి. ఏంటి అది? అదే మేడం అని పిలవడం. ఐటీ సెక్టర్లో ఎవరు కూడా సార్ మేడం అని పిలరు. ఒకవేళ మీరు ఎక్కువ చేస్తే బిఆర్సార్ కంప్లైంట్ ఇస్తా. నీకు దిక్కున్న చోట చెప్పుకో, కానీ ఫస్ట్ బయటకెళ్ళు. సార్ 2 మినిట్స్, నేను వస్తాను. 2 మినిట్స్ వెయిట్ చేస్తా, ఎక్స్ట్రా 1 సెకండ్ అయినా కూడా నెక్స్ట్ సెకండ్లో ఇక్కడ ఉంటా. మాట్లాడుకోండి. మీరు నవ్వుతూ అందంగా ఉంటారని తెలుసు, కానీ కోపంలో కూడా చాలా అందంగా ఉన్నా. సిద్ధు ఇది మన పాత ఆఫీస్ కాదు. అమ్మయ్యా కోపం తగ్గిందా? ఇది ఏ ఆఫీస్ అయినా సరే నువ్వు శైలు, నేను సిద్ధు, మన పొజిషన్స్ వేరేమో కానీ మన క్యారెక్టర్స్ అవే కదా శైలు. అక్కడ మనం కో ఎంప్లాయీస్, ఇక్కడ నేను టీమ్ లీడర్, నువ్వు జస్ట్ ఎంప్లాయీ. ఏంటి శైలు డిఫరెన్సెస్ చూపిస్తున్నావా? కాదు, మన పొజిషన్ని బట్టి మనం బిహేవ్ చేయాలంటున్నా. మన పొజిషన్స్ వేరేనా, మన ఫీలింగ్స్ అవి తెలియదు కదా. అబ్బా సరే అవన్నీ ఎందుకులే, మొన్న నేను చెప్పిన పని ఏమైంది? కంప్లీట్ అయిందా? యా ఆల్మోస్ట్ అయిపోయింది, నేను ఆ ప్లేస్కి వెళ్ళి మెయిల్ చేస్తాను. సరే సిద్ధు యు కెన్ లీవ్. థ్యాంక్ యూ శైలు, బాయ్. వీడేంటి ఇంకా రాట్ల బ్రో, డోర్ దగ్గర వాచ్మెన్ ఉండాలి బ్రో, టీమ్ లీడర్లు కాదు. వితౌట్ మై పర్మిషన్ ఈ క్యాబిన్లోకి వెళ్ళకూడదని ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? నేనే వెళ్ళదు, సాయిలు మేడమే పిలిచింది. ఆహా, నాకు కాలే టైం అప్పుడు నువ్వు జోకులు వేసావు అనుకో, చెప్పు తెగిపోద్ది. మరీ అంత కాలితే ఆయింట్మెంట్ పెట్టుకో బ్రో, చెప్పులు ఎందుకు తెగొట్టుకోవడం? ఈ ఎక్స్ట్రాలు వద్దు కానీ వెళ్ళి నా క్యాబిన్ దగ్గర ఉండు. అవును, మీ క్యాబిన్లో ఏసీ ఉందా? ఎక్కువ చేయక, వెళ్ళి నా క్యాబిన్లో కూర్చో, నేను వస్తా. సరే కానీ మీరేం చేస్తారు ఇక్కడ? చెంచక్క ఆడతారా? చెంచక్క వచ్చి ఆడతావా? బ్రో ఇవన్నీ చిన్నపిల్లల గేమ్స్ బ్రో, మనవంటే అదో గేమ్స్లే. అంతవరకు నువ్వు ఆడుకోయా? ఈ టైంలో దాని దగ్గరికి వెళ్తే కాలుతుందేమో. సర్లే ఎందుకులే. సోనీ నీకు విషయం చెప్పనా? అమ్మో ఇది ఆఫీస్, మనం బయట మాట్లాడుకుందాం. ఇదేంటి ఇలా తీసుకుంది గలీజ్గా? అది కాదు సోని, శైలి ఎందుకు అంతలా ఫీల్ అవుతుంది? అదా శైలు రిజైన్ చేస్తుంది జాబ్కి. రిజైనా? ఎందుకు? అవును, నీ వల్లే తను ఆ డెసిషన్ తీసుకుంది. శైలు రిజైన్ చేయడానికి నేనా కారణం? నీతో బ్రేకప్ అయిన అమ్మాయి వేరే వాడితో ఆఫీస్లో తిరిగితే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? చంపేయాలనిపిస్తుంది. ఆ పని అది చెయ్యలేక రిజైన్ చేసి వెళ్ళిపోతుంది. సోనీ నా వల్ల ఇంత జరిగిందా? నేను కళ్ళు కూడా అనుకోలేదు. నేనేదో అందరితో సరదాగా ఉండాలనుకుంటా, కానీ తను ఇంత డెసిషన్ తీసుకుంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎవరూ ప్లాన్ చేసి వేరే వాళ్ళ జీవితం నాశనం చేయాలనుకోరు. మనం చేసిన తప్పు మనమే సరిదిద్దుకోవాలి, అది నీ వల్లే అవుతుంది. డైలాగులు రాని ఇది కూడా ఇంత పెద్ద లెచ్చర్ ఇచ్చిందంటే డెసిషన్ తీసుకోవాల్సింది. అయినా ఈరోజు తన ఫైర్ మీద ఉంది, నేను రేపు వెళ్ళి మాట్లాడతాం. ముహూర్తం పెట్టుకొని చేసుకోవడానికి ఇదేం కార్యం కాదు, నువ్వు చేయవలసిన కర్తవ్యం. కర్తవ్యం ఒడియమ్మా. సరే నువ్వురా. అర్థం చేసుకో ప్లీజ్. అమ్మో అలా చేస్తే నేను బ్యాడ్ అయిపోతా. ప్లీజ్ సోనీ, నువ్వు కానీ హెల్ప్ చేయకపోతే తను నేను విడిపోతాం. ప్లీజ్ అర్థం చేసుకో. ఏంటి రాహుల్ మొత్తం స్మార్ట్గా రెడీ అయ్యి వచ్చావు? అంటే శైలి దగ్గరికి వెళ్ళి మనం ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అక్కడ పాజిటివ్ రిజల్ట్ వచ్చిందనుకో, మొత్తం పాజిటివ్ వైబ్లో ఉంటుంది కదా, అందుకే వెళ్ళి పాజిటివ్గా రెడీ అయ్యా. నువ్వు అంత ఎక్స్పెక్ట్ చెయ్యకు. ఏ ఇప్పుడు నేను చెప్పింది చేయవా? నువ్వు ఎన్నైనా చెప్పు రాహుల్, నువ్వు చెప్పింది చేయడానికి నాకు భయం వేస్తుంది. సోనీ ఇది నా కోసం చేయమని చెప్పట్లేదు, మన ఇద్దరి కోసం చేయమని చెప్తున్నా. ఇద్దరి కోసం అని ఊరికే నన్ను మధ్యలో ఇరికించకు. ఇరికించడానికి అతికించడానికి నువ్వేమైనా వస్తువా? మనిషివే కదా, కాస్త హెల్ప్ చేయొచ్చుగా. నీకు హెల్ప్ చేసిన తర్వాత నేను ఉండాలి కదా. ఉండు, ఊరేసుకో, లాస్ట్కి నేను హ్యాపీగా ఉంటా కదా, అది నీకు చాలదా? ఇది నీ క్యారెక్టర్, నేను నీకు హెల్ప్ చేస్తున్నా కానీ మినిమం రెస్పెక్ట్ లేకుండా నీది నువ్వు చూసుకుంటావు.
సోనీ నేను చెప్పింది నీకు అర్థం కావట్లేదు, మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నావు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి? నువ్వు స్ట్రైట్గానే చెప్తున్నావు కానీ నేనే అర్థం చేసుకోలేకపోతున్నా, కాబట్టి నేనే బ్యాడ్ అవుతాను. సోనీ బ్యాడ్ గుడ్ అనే మన థింకింగ్లో ఉంటాయి. అది మన వరకు ఓకే, మనం అవతల వాళ్ళ దగ్గర ఎలా బిహేవ్ చేస్తామో దాన్ని బట్టి ఉంటుంది. అది కాదు సోనీ, ఈ ఒక్కసారికి ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ రాహుల్. సోనీ సోనీ ఇదే లాస్ట్. సరే ఫస్ట్ నేను వెళ్తా, తర్వాత నువ్వు వచ్చేసే. సోనీ ఈరోజు ఎందుకు నాకు దేవతలా కనిపిస్తున్నావు తెలుసా? నువ్వు నాకు దేవతలా కనిపిస్తున్నావు, దయ్యంలా కనిపిస్తున్నావు అని దాన్ని అన్నది చాలు. ఇప్పుడు నా దగ్గర స్టార్ట్ చేయకు. ఏంటి సోనీ, నేను అంత టార్చర్ పెట్టే వాళ్ళ కనిపిస్తున్నానా? నేను అంత టార్చర్ పెట్టేవాడిని అయితే నువ్వు నాకు హెల్ప్ చేస్తావా చెప్పు. నువ్వు లాజికల్తో కొట్టకరా. లాజిక్ అయినా మ్యాజిక్ అయినా మనం నమ్మిన వాళ్ళ దగ్గరే చేయగలం. అయినా నేను చెప్పే సోదంతా వినకుండా ముందు ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయి. లాస్ట్ది మాత్రం కరెక్ట్గా చెప్పావు. ఏమని? నువ్వు చెప్పేది సోది అని. ఈ అమ్మాయిని అర్థం చేసుకోవడం పైన బ్రహ్మదేవుడి వాళ్ళు కూడా కాదు. ఏం చేయలేవు, ఏం చేస్తున్నావు? ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా. ఎక్కువ ఆలోచించకు, ఎక్కువ ఆలోచించడం వల్ల ఏం యూజ్ లేదు. అది నాకు తెలుసులే కానీ సంగతి ఏంటో చెప్పు. అంటే అది కాదు, మ్యాటర్ ఏంటి? రాహుల్ నాతో మిస్బిహేవ్ చేశాడు. మిస్బిహేవా? అంటే ఏం చేశాడు? ఏం చేశాడంటే ఇప్పుడు ఏం చెప్పాలి? మిస్బిహేవ్ చేశాడు. పోనీ టైం తీసుకొని చెప్తావా? అంటే అది స్కూల్లో ఐ చదువుకోలేదా? చదువుకున్నాను. మరి ఈ అంటావేంటి? ఎందుకు అబద్ధం చెప్తున్నావు? ఈ ఐడియా ఎవరిది? నేను ఆఫీస్ నుంచి వెళ్ళనీయకుండా ఉండాలని రాహుల్ చెప్పాడు. అయినా నీకెలా అర్థమైంది? మన మధ్య ఎప్పుడు నిజాలే ఉంటాయి, ఇలా అబద్ధాలు చెప్తే పట్టుకుంటాం. అయినా రాహుల్ ఎదవే కానీ అమ్మాయిలతో మిస్బిహేవ్ చేయాడు. అంత నమ్మకం ఏంటి నీకు? అది నీకు చెప్పినా అర్థం కాదులే. అయినా నిన్ను టీచ్ చేస్తే ఆఫీస్ నుంచి వెళ్లకుండా నేనెందుకు ఆగుతా? అంటే నువ్వు నా ఫ్రెండ్ కదా, నా కోసం ఫైట్ చేస్తూ ఇక్కడే ఉంటావని. అని ఎవరు చెప్పారు? రాహుల్. వాడి మొహంలానే ఉంది ఐడియా కదా, నేను అదే చెప్పా. నేను ఇప్పుడే వస్తా సోని. ఓకే. ఏం చూస్తున్నావు? ఏం మాట్లాడుకుంటున్నారో విందామని. అంత ఇంట్రెస్టింగ్ ఉందా? చాలా ఇంట్రెస్టింగ్. అంటే ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుకుంటే ఏ టాపిక్ అయినా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ ఏజ్లో ఉన్న అబ్బాయిలకి. సిగ్గులేదా అలా వినడానికి? ఉంటే నీదే ఎందుకు మాట్లాడదా? పెద్దవ వేషాలు అయ్యకు. నేనేమైనా కమలాసన ఒకే సినిమాలో 10 వేషాలు వేయడానికి కాదు కదా. నీతో ఏది మాట్లాడినా ఇంతేనా? కరెక్ట్ టాపిక్ మాట్లాడినంత వరకు ఏ టాపిక్ అయినా ఇంతే. సరే అయితే సోనీతో మాట్లాడినవన్నీ విన్నావా? అంతా విన్నావా అంటే కొన్ని వినబడ్డాయి, ఇంకొన్ని వినబడలేదు. అవన్నీ నిజాలనుకోకు, ఏదో సోనీ బాధపడుతుందని చెప్పా. నువ్వేం చెప్పినా సరే నాకు అర్థమవ్వాల్సింది నాకు అర్థమవుతుంది. ఏమర్థమైంది? నేను నిన్ను ఎంత హేట్ చేస్తున్నాను అర్థమైందా? లవ్ కి హేట్ కి చిన్న లైనే ఉంటుంది, అది చెరిపేస్తే చాలు ఎలాంటి ఈక్వేషన్స్ అయినా చిటికలో చేంజ్ అయిపోతాయి. నువ్వు చింపేస్తే చిరిగిపోవడానికి, నువ్వు చెరిపేస్తే చెరిగిపోవడానికి అవేం బ్లాక్ బోర్డ్ మీద లేవు. నా మనసులో ఉన్న గాయాలు అంత తొందరగా చెరిగిపోవు. ఈ రాహుల్ గడ్ రాయిలో ఉన్న ప్రేమను కూడా బయటికి తీయగలరు, అలాంటిది నీ మనసులో ఉన్న ప్రేమను బయటికి తీయలేనా? చేయలేనప్పుడే ఇలాంటి సొల్లు చెప్తారు. ఫస్ట్ సొల్లే అనుకుంటావు, తర్వాత సొల్యూషన్ దొరకగానే నువ్వే సైలెంట్ అయిపోతావు. ఈ శైలు ఒక్కసారి వద్దనుకుంటే ఎవరు చెప్పినా వినదు. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. అందుకే సినిమాలు తక్కువ చూసి పంచేయమనేది. వెళ్ళి పంచేపో. ప్రతి కుక్కకు ఓ రోజు వస్తుంది, దీనికి ఈ రోజు వచ్చింది. ఎవరిని మా కుక్క అంటున్నావు? ఒకటి వెళ్ళిపోయింది, ఇంకోటి వచ్చింది. ఏం చేస్తున్నావురా? గమనిస్తున్నారా? ఎవరిని? శైలుని. రోజు నువ్వు అదే చేస్తావుగా, మళ్ళీ ఈరోజు స్పెషల్ ఏంటి? అసలు ఏం జరిగిందంటే, అదిరా జరిగింది. నువ్వు సోనిక్ ప్లాన్ చెప్పావు ఓకే, మళ్ళీ శైలు అదే కరెక్ట్గా గెస్ట్ చేసిందని ఎలా చెప్పగలిగావు? మా ఇద్దరి మధ్య పాస్ట్లో ఉన్న లవ్ అలాంటిదిరా. శైలు సోని దగ్గరికి వెళ్ళి రాహుల్ అలాంటి వాడు కాదు అన్నప్పుడే అర్థమైందిరా తనకు నా మీద ఎంత నమ్మకం ఉందో అని. అదంతా వదిలేసే. తనకి నీ మీద ఉంది, నీకే అందరి మీద ఉంది, అందుకే తనకు నచ్చింది. అది వింత విచిత్రం అర్థం కావట్లేదురా. నేను ఎన్ని చేసినా కానీ లాస్ట్కి వచ్చేసరికి శైలుకి దొరికిపోతున్నాను. ఎన్నేంటి? మొన్న ఒకటే కదా నాకు తెలుసు. నీకు కనిపించినవి కొన్నేరా, కనిపించినవి ఎన్నో. తప్పులేదులే తను నేను దేశించడంలో. అయినా మొన్నే కదరా రిబ్బన్ కట్ కూడా అవ్వలేదు అన్నావు, మళ్ళీ లెక్కలేనని అంటావేంటి? మొన్న నిజమే చెప్పారా? మరి ఇప్పుడు చెప్పేది? ఇప్పుడు చెప్పింది కూడా నిజమే.
అయితే నువ్వు చెప్పేవన్నీ నిజాలేని అంటావు. క్లెవర్ బాయ్, త్వరగా అర్థం చేసుకున్నావు. సరే ఆ టాపిక్ వదిలేసే కానీ. వదిలేస్తా కానీ సోనీని పోర్ట్రేట్ చేయడం కోసం శైలి దగ్గర ఏం తెలుసుకుందామని. శైలికి స్టిల్ నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకుందామని. ఏమో అనుకున్నా కానీ వివరం తెలిసిన వెదవే. థ్యాంక్స్, వెల్కమ్. పద సార్ పిలిచారంట, అసలు ఏం జరుగుతుంది ఆఫీస్లో? వర్క్ జరుగుతుంది. వర్క్ జరగకుండా స్వామివారి భజనలు జరుగుతాయా? ఏమైంది సార్? అసలు శైలి ఎందుకు రిజైన్ చేసింది? రిజైన్ చేసిందా? అమ్మ బాబాయ్, వీడవైంది. తను రిజైన్ చేస్తే నువ్వెందుకు హ్యాపీ ఫీల్ అవుతున్నావు? అంటే సార్, అది మొన్న నా టీంకి రాహుల్ని లీడర్ చేసింది. తర్వాత నేను సొంతంగా టీం ఫామ్ చేసుకుంటే దానికి రాహుల్ని లీడర్ చేసింది. ఇప్పుడు ఎవరే టీంకి లీడర్ అని కన్ఫ్యూజన్లో ఉన్నాం సార్. నాకు అర్థమైంది. ఏమర్థమైంది? అందరూ వర్క్ ప్రెషర్లో ఉన్నారు కాబట్టి అలా చేసింది. ఒక పని చేయండి, అందరూ కలిసి టూర్ ప్లాన్ చేయొచ్చుగా. టూరా? ఊటీ, కొడైకెనాల్, ఎటు సార్? అంత బడ్జెట్ లేదమ్మా, అనంతగిరి హిల్స్ అయితే మేనేజ్ చేయొచ్చు. దానికి టూర్ అని పెద్ద పెద్ద పేర్లు ఎందుకు సార్? మా దోశాలు బడ్డకే పోయేస్తాం అక్కడికి. అదైతే మన ఆఫీస్ పక్కనే ఉంటుంది, అండ్ వర్క్ కూడా తొందరగా జాయిన్ అవ్వచ్చు. అర్థమైంది సార్, పేరుకి మాత్రమే టూరు. ఏం చేస్తాం? సరే ఒకసారి ప్లాన్ చేసి బడ్జెట్ ఎంత అవుతుందో చెప్తే రిలీజ్ చేస్తాను. సరే సార్, మనతో డిస్కస్ చేసి చెప్తాను. యూ మే లీవ్ నౌ. థ్యాంక్ యూ, బాయ్. నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? అయిపోయించాలి, ఇంకొక 2 డేస్ అంతే. ఇంకా 2 డేసా? కష్టం సిద్ధు, అది నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ పర్సనల్ కూడా. అర్థమైంది, కానీ వాడికి పంపించే లింక్ ఓపెన్ చేయకపోతే నేనేం చేయగలను సైలు? లింక్ ఓపెన్ చేయాలి అంతే కదా, అదేదో నేను చేస్తాను కదా. సూపర్ ఐడియా, నువ్వు ఆ లింక్ క్లిక్ చేయ చాలు, వాడు ఆట ఆడుకోవచ్చు. వాడికి ఒక్క ఆట ఏం సరిపోతుంది? పట్టపగలే చుక్కలు చూపిస్తాం. లింక్ క్లిక్ చేయి. ఇప్పుడు వద్దా అంతోని, కాసేపు తర్వాత రా. ఓకే మేడం. యూ కెన్ డూ ఇట్ సార్. అండ్ సిద్ధు, వన్ మోర్ థింగ్, ఇది మన మధ్యలోనే ఉండాలి. మరి ఇంతలా చెప్పాలా సార్? మన ఇద్దరి మధ్య ఉంటుందిలే. ఇంత పెద్ద హెల్ప్ తీసుకొని జస్ట్ థ్యాంక్ యూతో సార్ పెడుతున్నా, ఏమనుకోకు. అయ్యో పర్లేదు సార్, నీకోసం ఏదైనా చేస్తాను. సరే పద వెళ్దాం. ఇక్కడ తీసుకొచ్చావు, అసలు ఎంత పని ఉందో తెలుసా? తెలుసు. కొన్నిసార్లు ప్రాబ్లం దగ్గరికి మనం వెళ్లాల్సిన అవసరం లేదు, ప్రాబ్లంనే మన దగ్గరికి తీసుకురావచ్చు. ఏమో సైలు, నువ్వు ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నావు. కాసేపు ఆగు, నీకే అర్థమవుతుంది. యాయా, ఐ యామ్ ఎక్సైటెడ్. సైలు నువ్వు ఇక్కడ ఉన్నావా? నేను నీకోసం ఆఫీస్ అంతా వెతుకుతున్నాను. ఇప్పుడు వైట్ వచ్చింది, వెతుక్కుంటూ రెడ్ వస్తుంది చూడు. సోనీ, ఓ సోనీ, నువ్వు ఎక్కడ ఉన్నావా? నీకోసం ఆఫీస్ అంతా వెతుకుతున్నాను. ఇంత కరెక్ట్గా ఎలా చెప్పావు సైలు? ఎక్స్పీరియన్స్. ఏంటి, అందరు ఎక్కడ గ్యాదర్ అయ్యారు? అదే, మిమ్మల్ని ఎలా దెబ్బ కొట్టాలని ప్లాన్ వేస్తున్నాం సార్. నన్ను దెబ్బతీయాలంటే దానికి ఒక రేంజ్ ఉండాలి, అది మీ దగ్గర లేదు. పోనీ, మేనేజర్ రేంజ్ సరిపోతుందా? నువ్వైతే ఏదైనా చేయొచ్చు సైలు. అయితే నీ ఫోన్ ఇవ్వు. నువ్వు నా ప్రాణం అడిగినా ఇస్తా, కానీ ఫోన్ మాత్రం అడుగు ప్లీజ్. నీ ప్రాణం కన్నా మీ ఫోనే ఇంపార్టెంటా సార్? తన ఫోన్ తీసుకున్నా పర్లేదు, కానీ తీసుకున్నాక ఆటోమేటిక్గా నా ప్రాణం తీసేస్తుంది. చాలా నమ్మకం ఉందా మీ మీద మీకు? గైస్, మీరందరూ వెళ్ళండి. రాహుల్ నువ్వు ఆగు. అందరూ అన్నావు? అందరూ నువ్వు ఒకటి కాదు కదా, ఆగు. లాస్ట్ టైం అడుగుతున్నా, ఫోన్ ఇస్తావా ఏవా? నువ్వు ఫస్ట్ టైం అడిగినా లాస్ట్ టైం అడిగినా నేను ఇవ్వలేను శైలు. రాహుల్, నాకంటే నీకు ఆ ఫోన్ ఎక్కువైందా? ఎక్కువ అనట్లేదు, కానీ కొన్నిటికి దూరంగా ఉంటే బెస్ట్ అంటున్నా. ఎవరు ఎంత మంచి అని ముందు బిహేవియర్ చూస్తే చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఫోన్ చూస్తే తప్ప అర్థం అవ్వట్లేదు. ఎగ్జాక్ట్లీ శైలు, నేను అదే చెప్తున్నాను, ప్లీజ్ కాస్త అర్థం చేసుకోవచ్చుగా. ఏంటి అర్థం చేసుకునేది? అంటే కొన్ని పర్సన్స్ ఉంటాయి కదా ఫోన్ అన్నాక. నాకు తెలియని పర్సనల్స్ ఏంటి? అంటే సింగిల్గా ఉంటున్నాను, నైట్ టైం అలా, అంటే అదే ఫ్రెండ్స్తో అలా చాట్ చేస్తూ ఉంటాం. చెప్పారు అయినా పిక్నిక్లకి ట్రిప్లకి తిరగడానికి ఇదేమైనా స్కూలా? నేను రాను. అంటే ఎంప్లాయీస్ అందరికీ మ్యాండేటరీ అని చెప్పారు, స్ట్రెస్లో ఉన్నారని. నేను రాను. అయినా నేను రాను. ఓకే సరే, మీ ఇష్టం.
ఏమని చేయలు? వాడు ఫోన్లో నేను పంపించిన లింక్ క్లిక్ చేసావా? ఆ ఫోన్ నా చేతికి వస్తే కదా. చాలా కాన్ఫిడెంట్గా చెప్పావు శైలు, ఆ ఫోన్ ఎలానే దక్కించుకుంటా అని. ఇక్కడ కాన్ఫిడెంట్గానే చెప్పా. వాడే అక్కడ నాకు ఫోన్ ఇవ్వలేదు, ఏదేదో చెప్పి వెళ్ళిపోయాడు. వాడి మీద నీకు ఇంకా జాలి తగ్గలేదు శైలు? అలా కాదు, నేను మాట్లాడుతుంటే ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడి వెళ్ళిపోయాడు అక్కడ నుంచి. ఎక్కడికి పోతాడు? మన ఆఫీస్లోనే కదా ఉండేది. ఇలాగైనా ఆ ఫోన్ తీసుకోవాలి. అయినా వాడితో జాగ్రత్తగా ఉండాల్సిద్దు. వాడు జిత్తులు మారి నక్క. ఏం చేసినా వాడు మనకు దొరకనంత వరకే కదా. వాడు నీకు 2 వీక్స్ నుంచే తెలుసు, నాకు ఇప్పటి నుంచో తెలుసు. వాడి కథలా? ఎన్ని ఇయర్స్ నుంచి తెలిస్తే ఏం లాభంలే, ఒక్క పని చేయలేకపోయావు. ఏంటి సిద్ధు, నాకే పని చేస్తున్నావా? ఎలా అయినా వాడి ఫోన్ తీసుకోవాలి. మేడం కాఫీ. మేడం ఎందుకు ఇన్నిసార్లు వస్తున్నావు? వద్దని చెప్పా కదా, నాకు కావాల్సినప్పుడు అడుగుతాను. అంటే మళ్ళీ పిలుస్తానన్నారు కదా మేడం. ఇప్పుడు పిలవలేదు కదా. లేదు, కాఫీ తాగుతారేమోనని. సరే పెట్టేసెళ్ళు. ఓకే మేడం. శైలు నాకు డౌట్. ఏంటి? వీడు ఒక్క కాఫీ ఇవ్వడానికి 10 సార్లు పిలిపించుకుంటాడు కదా, మనం పిలవకుండానే ఇన్నిసార్లు ఎందుకు వస్తున్నాడు కదా? ఎందుకై ఉంటుంది? సరే ఆగి, ఇప్పుడే వస్తా. సార్, మీరు చెప్పిన పని ఆల్మోస్ట్ అయింది సార్. నేను చెప్పిన పని కూడా కొంచెం చూడండి సార్. ఓకే సార్. చిదీనమ్మా జీవితం, మంచి మ్యాటర్లో ఉన్నప్పుడే ఫోన్ కట్ అయ్యింది. ఏంటి అని ఫోన్లో ఏదో చెప్తున్నా, సరిగ్గా వినవలేదు, మళ్ళీ చెప్పు. అదే సార్, శైలు మేడం సిద్ధు మధ్యలో ఏదో ఉందని తెలుసుకోమన్నారు కదా సార్. తెలుసుకున్నా సార్. ఏం తెలుసుకున్నావురా? మీది కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నారు సార్. ఏ కొట్టేయడానికి ఏదైనా వస్తువారా? ఏం మాట్లాడుతున్నావురా? వస్తువే సార్, మీ ఫోన్ కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నాను. ఓ ఫోనా, నేను ఇంకేదో అనుకున్నా. ఆయన సిద్ధుగాని చూసినప్పుడు అనుకున్నారా ఆడు దొంకలు పెట్టే వల్ల ఉంటాడని? సిద్ధుగాడు కదా సార్, శైలు మేడం. శైలువా? నేను నమ్మను రా, దానికి ఏమవసరం రా, ఛాన్సే లేదు. నిజం సార్, సోనీ మీద ఒట్టు. రే ఎవడైనా దేవుడి మీద వేస్తా లేకపోతే అమ్మ మీద వేస్తాడు, నువ్వేంట్రా సోనీ మీద వేసే ఒట్టు? మీరు ఎప్పుడు ఇంతే సార్, అసలు మ్యాటర్ పట్టించుకోకుండా కొసరు మ్యాటర్ పట్టించుకుంటారు. నువ్వు చెప్తుంటే అర్థమవుతుందిరా, ఇందాక శైలు నా ఫోన్ ఎందుకు అడిగిందో అని. ఎందుకు అడిగింది సార్? అత్తలిస్తే నిన్నెందుకు రా స్పైగా పెట్టుకుంటా. సార్ నాకు స్పైడర్ మ్యాన్ కంటే ఐరన్ మ్యాన్ అంటే ఇష్టం సార్. వాళ్ళు ఎందుకు వచ్చారా ఇప్పుడు? మీరు మళ్ళీ మాట మారుస్తున్నారు సార్. ఇప్పుడే కదా సార్ నేను స్పైడర్ మ్యాన్ చేస్తానంది. రే నీకు స్పైడర్ మ్యాన్ చేస్తానులే, స్పై చేస్తా అన్నా. ఏదైతే సార్, రెండు ఇంగ్లీష్ సినిమాలు కదా సార్. స్పైనీ స్పైడర్ మ్యాన్ ఒకటి అనుకుంటున్నావు చూడు, తూ నీ బతు మీద కాగరెట్ అయ్యా, వెళ్ళరా ఇక్కడి నుంచి. సార్ అది కాదు సార్. వెళ్ళు సార్, నేను చెప్పేదేనండి సార్. చీయదులువే దానికి సోనీ అంటాడు. వాడితో ఎందుకు గానీ, నీకు విషయం చెప్పాలి, పక్కకు రా. రే నువ్వేమైనా నా గర్ల్ ఫ్రెండా లేకపోతే వైఫా? పక్కకు రా, పక్కలోకి రా అంటే రావడానికి. నీతో వచ్చింది ఇదే రా బాబు, దా కూర్చొని మాట్లాడుకుందా. వాడేమో మీది కొట్టేస్తామంటారు, నువ్వేమో పక్క రామంటున్నావు, అసలు ఏం జరుగుతుందిరా? మనం టూర్కి వెళ్తున్నాం రా, శలువేం నీతో చెప్పలేదా? టూరా? అంటే మన మొదటి సినిమాలో నాగార్జున సోనాలి బింద్రేలాగా నేను శైలు మేడం కలిసి ప్యారిస్, బ్యాంకాక్. అంతా లేదు నాన్న, నేను మన స్టేట్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే నువ్వు దేశం దాటి ఎక్స్పెక్ట్ చేస్తున్నావే. అంటే కనీసం ఊటీ కొడైకెనాలైనా? అది కూడా కాదు, వికారాబాద్ అనంతగిరిల్స్ అంతే. అది కూడా కాదంటే రోడ్ ట్రిప్ అంట. దానికి టూర్ అని ఎందుకు అన్నాం, పిక్నిక్ అనొచ్చు కదా. ఏమో రాహుల్, నాకు బిఎం సార్ అందరికి ఇన్ఫామ్ చేయమన్నారు, సో ఇన్ఫామ్ చేస్తున్నా. నీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చాయి, లేకపోతే లైట్. రేగు వస్తే ఎందుకు వద్దా అంటాను. శైలు మేడం వస్తుందా? రానని చెప్పింది, వస్తుందా నా ఫీలింగ్. శైలు మేడం మీద నీ ఫీలింగ్ ఏంట్రా? అయినా ఇప్పటికిప్పుడు నా ఫీలింగ్ చెప్పమంటే. రే నేను నీ ఫీలింగ్స్ చెప్పనట్లేదు, తను వస్తుందా రాదా అని అడుగుతున్నా. నాకెందుకు వస్తుంది అనిపిస్తుంది రాహుల్, ఇది బెటర్. శైలి వస్తుందా? శైలి వస్తా అంటే నేను కూడా వస్తా బ్రో. వీడు ఒకడు విషయం వినకుండా విమానం ఎక్కుతా అంటాడు. అదంతా మనకెందుకు రాహుల్, ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా రావచ్చు. శైలి సిద్ధి వెళ్తే అక్కడ ఏం జరుగుతుంది ఏంటో, మనం కూడా వెళ్తాం. సూర్య నా పేరు కూడా నోట్ చేసుకో. నోట్ చేసుకోవడానికి, నోటరీ రాసుకోవడానికి నేనేం లాయర్ని కాదు. గ్రూప్ ఉంది, అందులో టెక్స్ట్ చేసేమో. గ్రూపా బ్రో? ఆ గ్రూప్ నేను లేను బ్రో. గ్రూప్లో ఉండాలంటే మినిమం ఫుల్ బాటిల్ కొట్టేవాడై ఉండాలి, అది నీకు లేదు. ఇదికేనా ఎప్పుడు సూర్యకి ఫుల్ బాటిల్ ఇచ్చేది? వీడు మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, వీడు ట్రిప్ కోసం. బ్రో ట్రిప్లో సోనీ ఉంటుంది, శైలి ఉంటుంది, ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది బ్రో. నేను వస్తాను బ్రో.
అంత కలర్ఫుల్ ఉంటే ఏం చేస్తావురా? కలర్ కలర్ వాటర్ కలర్ గేమ్ ఆడతావా? ప్లీజ్ బ్రో. సర్లే చూద్దాం, నువ్వు వెళ్ళు. బ్రో అస్సలు మర్చిపోద్దు, నాకేం మతి మార్పు లేదు గురు, నేను చూసుకుంటానగా, నువ్వు వెళ్ళు. వీడు అవసరమారా? ఏమో నాకు అదే కొడుతుంది. సర్లే నేను బిఎం సార్తో కాల్ మాట్లాడాలి, వెళ్ళేదో సార్ రావులు. సర్లే అట్లీస్ట్ పిక్నిక్ అయినా వెళ్తున్నాం. చెయ్యి ఎంతసేపు చేస్తున్నా సోని? ఎంతసేపు అయింది నీకు చెప్పి? అదే సూర్య. ఏం సూర్య, అందరు టూర్కి వెళ్తున్నారంట? అవును. నువ్వు రావట్లేదా? నన్ను ఎవరు పిలిచారు? పిలిస్తే వచ్చే వాళ్ళు ఆఫీస్ ఎంప్లాయీస్, పిలవకుండా వచ్చే వాళ్ళు అడ్మిన్ ఎంప్లాయీస్. అంటే అంత సిగ్గులేని దానిలా కనిపిస్తున్నానా? నేను అలా అనలేదే. సిగ్గుంది కాబట్టి బట్టలు వేసుకుని వచ్చాం. ఓ మీరు అలా వచ్చారా? మేము ఎలాగైనా వస్తాం. సర్లే మీరు కూడా రండి, స్పెషల్గా బొట్టు పెట్టి పిల్లలా? ఏంటి పిలవకుండా పక్కింటి ఫంక్షన్కి కూడా రాను, అది అవుట్ ఆఫ్ స్టేషన్కి రావాలా? అంతే సోని, నువ్వు మాత్రం తగ్గనే తగ్గొద్దు అంతే. అదేనా మీ బాధ? నేను ఇప్పుడే మీకు మెయిల్ చేస్తాను. టూర్కి పిలవమంటే మెయిల్ చేస్తాం మళ్ళీ పిలుస్తామంటారేంటి బ్రో? అరే ఓ మైదానం మెయిల్లో ఇన్వైట్ చేస్తారంట. అంతేనా? శైలి కూడా వస్తుందా? ఏంటి అందరు శైలి గురించి అడుగుతున్నారు? అమ్మాయికి అమ్మాయి తోడుంటే ఆ ధైర్యం వేరే ఉంటుంది. అదేంటి సినిమాలో హీరోయిన్ పక్కన హీరో ఉంటే ధైర్యంగా ఉంటుందని చెప్తారు? అది సినిమా కాబట్టి. మీ సోదంత నాకెందుకు కానీ, మీరు వస్తున్నారా రావట్లేదా చెప్పండి. శైలు వస్తే నేను వస్తా, సోని వస్తే నేను వస్తా. మీ ముగ్గురికి ఇంటర్లింక్ ఉందా ఏంటి? ఒకరు వస్తే ఇంకొకరు వస్తా అంటున్నారు, ఒకరు రాకపోతే ఇంకొకరు రానంటున్నారు. మాకు మాకు చాలా అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, కానీ నువ్వు మమ్మల్ని కూడా యాడ్ చేయి లిస్ట్లో. సరే నేను ఇప్పుడే బిఎం సార్తో కాల్ మాట్లాడి మీ గురించి చెప్తాను. ఓకే ఓకే. హలో సార్, నేను సార్ సూర్యని. చెప్పు సూర్య. సార్ అది అడ్మిన్ టీం వాళ్ళు కూడా వస్తా అంటున్నారు, వాళ్ళని కూడా యాడ్ చేయాలా? సూర్య ఎంతమంది వస్తే అంతమందిని తీసుకెళ్ళు, కానీ మన బడ్జెట్లో తీసుకెళ్ళు. అదంతా నేను చూసుకుంటాను సార్, ప్లాన్ ద ట్రిప్ అకార్డింగ్లీ. ఓకే సార్, థ్యాంక్ యూ. సిస్టర్ పిలిచారంట? నాకు ఒక హెల్ప్ కావాలన్నయ్య. మీకోసం ఏదైనా చేస్తాను, ఏం చేయాలో చెప్పండి. నాకు ఫోన్ కావాలి. ఓ సంతన తీసుకోండి. నీది కాదు రాహుల్ది. దాందే ఉంది, ఇప్పుడే అడిగి తీసుకొని వస్తా. బట్ నా కోసం అని చెప్పకూడదు. ఊరుకోండి సిస్టర్, ఆ మాత్రం నాకు తెలీదా? నేనేమైనా చిన్నపిల్లనా? నాకని చెప్పి మీకు తెచ్చేస్తా. ఆల్ ద బెస్ట్. అవును కానీ అయినా వాడి ఫోన్ మీకెందుకు సిస్టర్? నీకు నాకు హెల్ప్ చేయడం కావాలా, రీజన్స్ కావాలా? మీకు హెల్ప్ చేయడమే కావాలి కదా, వెళ్ళి పంచోడు. సరే. హలో కిరక్ పిల్ల వ్యూయర్స్, ఇప్పుడు మనం టూర్కి వెళ్తున్నాం, సో అదిరిపోయే అవుట్ఫిట్ వేయాలి. లెట్స్ గెట్ డ్రెస్డ్. జాగర్సా ఫార్మల్సా? టూర్కి వెళ్తున్నాం కాబట్టి ఫార్మల్స్ అవసరం లేదు, జాగర్స్. జారిపోకుండా కట్టేద్దాం. శైలికి ఇష్టమైన గ్రీన్ కలర్ హుడీ, జిప్. తుప్పుల్లోకి వెళ్ళినా కనబడకుండా మేనేజ్ చేయొచ్చు. ఫిట్బిట్ వాచ్ బిట్లు చూడడం కాదు. ఇప్పుడు మన స్టైల్లో ఎంట్రీ చూసుకోండి. అలారీ అద్దల్ది కనిపిస్తుంది. ఇక్కడ కనిపించట్లేదే? మాకు కనిపించట్లేదు, అందుకే వెయిట్ చేస్తున్నా. రానన్నావు? అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. ఆడువారి మాట. నేను రావద్దని అనుకున్నా, కానీ మీరందరూ వెళ్ళిపోతే నేనేం చేయాలి? ఎక్సలెంట్ కవర్ డ్రైవ్ యూనో.
మిమ్మల్ని అందరినీ మేనేజ్ చేయడానికి ఎవరో ఒక మేనేజర్ ఉండాలి కదా, అందుకే బిఎం సార్ నాకు పర్సనల్ గా కాల్ చేసి మరీ వెళ్ళమన్నారు. ఇప్పుడు కాల్ చేశారు? నిన్న నైట్. ఫేక్, మొత్తం ఫేక్. ఏంటి అప్పటి నుంచి సెటార్లు వేస్తున్నావు, మజాక్ అవుతుందా? లేకపోతే నిన్న నైట్ బిఎం సార్ దుబాయ్ ఫ్లైట్ లో ఉంటే నీకెలా కాల్ చేశాడు? ఫ్లైట్ లో ఉంటే కాల్ చేయకపోవడానికి దానికి దీనికి ఏంటి సంబంధం? నేను రావడం మీకు ఇష్టం లేదా? అదంతా కాదు, నువ్వు వస్తున్నావు కదా, మాకు అదే కావాలి. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. నువ్వేంటి అందరినీ ఫాలో అప్ చేసావు, నువ్వు రావట్లేదా? నేను మీలా కారులో రాను, నేను నా గరుడ వాహనంలో వస్తాను. అంతేలే, అమ్మేవాడికి అందని ద్రాక్ష, కొనేవాడికి కొంపలో కరివేపాకు. మీరేమైనా అనుకోండి, నేనైతే ఈ బైక్ మీదనే వస్తాను. దీనికి బడ్జెట్ అప్రూవ్ చేయాల్సింది నేనే తెలుసుగా. నీ చావు నువ్వు చావు. ఇలాంటి టైంలోనే వీరులందరూ ఏమంటారో తెలుసా? పద టూర్కి వెళ్దాం. ఏంట్రా యాంట్, ఇంత నీట్గా రెడీ అయ్యో, ప్యూన్లా లేవు, మంచి పొజిషన్లో ఉండే బాస్లా ఉన్నావు. అంటే మీ అందరితో టూర్కి వస్తాను కదా, మీ రేంజ్లో ఉండాలని కొంచెం నీట్గా రెడీ అయ్యా. రేంజ్ అన్నది బట్టల్ని బట్టి రాదా అంటే, అలా చూసుకుంటూ వెళ్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా నువ్వు చాలా బెటర్. ఎంత ఇచ్చావురా, అంత అడ్డదిడ్డంగా మాట్లాడుతుంది. మేడం స్ట్రైట్గానే మాట్లాడింది, మీకే కరెక్ట్గా అర్థం కాలేదు. నువ్వు ప్యూన్ ముందు నా పరువు తీస్తే మిగతా వాళ్ళు ఎలా వాల్యూ ఇస్తారు? నువ్వే కదా ప్యూన్ పొజిషన్ అన్నావు, నేను జస్ట్ కన్క్లూజన్ ఇచ్చాను అంతే. కన్క్లూజన్ అనేది కన్విన్స్ చేసి ఎలా ఉండాలి, ఒకరిని కాల్చేలా కాదు. నువ్వే చెప్పాలి ఎలా ఉండాలో. Wow, looking so beautiful. Thank you, Rahul. ఒక అమ్మాయి ముందు ఇంకో అమ్మాయిని పొగడ్డం బూతు. అది నీ ఎక్స్ ముందు పొగిడితే ఆమె ఎంత ఫీల్ అవుతుందో నీకు అర్థమవుతుందా? వాళ్ళు నా ఫీలింగ్స్ వాల్యూ ఇస్తే నేను తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ వాల్యూ ఇస్తాను. నీకు ఏం చెప్పినా అర్థం కాదా, లేకపోతే అర్థం కానట్టు నటిస్తున్నావా? నాకు అర్థమే కాలేదు. ఏంటి సోనీ, ఇంత అందంగా ఉన్నావు, అందం నువ్వు తింటున్నావా, నిన్న అందం తింటుందా? ఆంటోనీ, నెక్స్ట్ టైం నుంచి నువ్వు వచ్చేటప్పుడు బకెట్ తెచ్చుకో. ఎందుకు మేడం? నువ్వు కారుస్తున్న సొల్లికి మేమందరం తడిచిపోయేలా ఉన్నాం. మరీ అంత ఎక్కువ పొగడవాకండి మేడం. అలా సిగ్గుపడుతున్నావేంట్రా, తను నిన్నేమందో అర్థం కాలేదా? అర్థమైంది. అర్థమైంది ఎప్పుడో చచ్చేవాడు, ఇలా సిగ్గుపడేవాడు కాదు. అవునా? అంత షాక్ అవ్వకు కానీ ముందు లగేసొద్దు. సోనీ, టూర్ మొత్తం నా పక్కనే కూర్చోవా, ఓకేనా? అమ్మయ్య ఒప్పుకుంది. ఇద్దరు చిల్కా గోరింకల్లాగా బాగా కూర్చున్నారు కదా, ఇంకా వెళ్ళండి. నేను కాదే, రాహులే పక్కన కూర్చోమని పిలిచాడు. మరి నువ్వు గంగిరెద్దులా తలూపి ఎక్కేసావా? ఇప్పుడు ఇది నన్ను నమ్మమంటావా? అది కాదు శైలు, నేను చెప్పేది ఏంటంటే నేను ఎద్దువలతో మాట్లాడను. నేను మాట్లాడతాగా? వర్స్ జోక్, చాలా మూవీస్లో చూసాం. సోనీ నువ్వు కొంచెం ముందరికెళ్ళు. అమ్మ, నేను ఫ్రెండ్ సీట్లో కూర్చుంటే మనం ట్రిప్కి కాదు వెళ్ళేది, హెల్ కన్నా హెవెన్ కన్నా వెళ్తాం. మీ ఇద్దరిని ఇలా చూడడం కన్నా అక్కడికి వెళ్ళడమే బెస్ట్. హలో, నీకు నచ్చకపోతే ఆ లారీ అద్దాలు పెట్టుకో, లేకపోతే కళ్ళు మూసుకో, అంతేగాని ఈ హెల్లు హెవెన్ అని ఏదో బిల్లబులు కొట్టక. సైలు, నేను మాత్రం పక్కనే కూర్చుంటా, కొంచెం పర్సనల్ డిస్కస్ చేయాలి. ఎరా, నీకు ఎలా పలా ఉండదారా, 24 గంటలు దాడి చేస్తూనే ఉంటావా? వచ్చి కూర్చోరా, ఎడు వచ్చి కూర్చో. గ్రహాలు బ్యాండ్ మారేతో కుదాబీ కూర్చునే కర్ సక్తా. అయితే నేను విండో సీట్ పక్కన కూర్చుంటా. అంతేగా, వచ్చి కూర్చో. అయితే నేను సోనీ పక్కన కూర్చుంటా. రే, ఈసారి నువ్వు సోనీ సోనీ అన్నావంటే నీ సోంపాపిడి వాచిపెళ్ళ కొడతాను. సరే, మీరు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటా. ఆంటోనీ, నువ్వు వెనక్కి వెళ్ళు. సరే మేడం. ఫోన్లే, సోనీ పక్కన కూర్చోవచ్చు. రో, నేను ఎక్కడ కూర్చోవాలి? డిక్కీలో కూర్చోరా, చలికాలం కదా, వెచ్చగా ఉంటుంది. కరెక్టే, అయినా
శైలు పక్కన ఖాళీ ఉన్నట్టుంది, వెళ్ళి అక్కడ కూర్చుంటా. సిద్ధు అనకే కూర్చో. ఏంటి బ్రో? నేను నీకు రిక్వెస్ట్ చేయట్లేదురా, వార్నింగ్ ఇస్తున్నాను. నువ్వు వార్నింగ్ ఇస్తే వణికిపోయే టైప్ కాదు, వాడు డిక్లేర్ చేసే టైప్. ఎవరు ఏ టైప్ అనేది ముందు ముందు తెలుస్తుంది. ఏంటి అక్కడ డిస్కషన్, త్వరగా రండి. రాణిగారు పిలిచారుగా, పద వెళ్దాం. నీకు రాణి కాకపోవచ్చు, కానీ నా ప్రేమదేశ యువరాణి తను. ఎవరి గురించి మాట్లాడుతున్నావరా? నువ్వు అనుకున్న వాళ్ళ గురించే. అయినా వాళ్ళ గురించి నేనెందుకు అంటాను బ్రో? రే, నువ్వు నోటితో కాదని చెప్పి కళ్ళతో కావాలంటున్నా. ఇంతసేపు వెయిట్ చేయాలి, త్వరగా రండి. పదరా అయ్యా, ఇంకాసేపు అయితే హెల్ హెవెన్ రెండు ఒకేసారి చూపించేలా ఉన్నారు. అది కరెక్ట్. పోనీ, నువ్వేంటి ఇక్కడ కూర్చో. కింద కూర్చున్నారా? డిస్గస్టింగ్. డిస్కషన్ చేస్తున్నారు? డిస్కషన్ కాదురా, డిస్గస్టింగ్. అదే అదే పద. ఎవర్రా ఇల్లంతా? అటో చిలక ఇటో చిలక వేసుకొని చిలక గోరింకెలా ఉన్నావు అనుకుంటే అటో పంది ఇటో పందిని పెట్టి ముళ్ళ పందిని చేసావు కదరా. అడ్జస్ట్మెంట్ ఈస్ బెటర్ లైఫ్ టు లీడరా. ఇటు మళ్ళీ స్టార్ట్ చేశాడరా. ఇల్లు ఆగలేసింది, నేను తీసుకురారా? సరే సార్. ఫైనల్లీ నీ పక్కన కూర్చున్నా శైలు. శైలు, ఈ కర్రీ వేసుకో, బాగుంది. వద్దు సిద్ధు. వేసుకో శైలు, చాలా బాగుంటుంది, వేసుకో. వద్దులేను, తిను. రే, వద్దంటుంది కదా, ఎందుకు వేయడం? పర్లేదులే, వేసిద్దు. బాగా మండుతున్నట్టుంది. థ్యాంక్ యూ. అబ్బా, ఫ్రై అప్పుడే అయిపోయిందా? పర్లేదు సిద్ధు, నా ప్లేట్లో నుంచి వేసుకో. ఇది అది మాత్రం వేసుకోకు. నీకు అంతగా తినాలనిపిస్తే ఆర్డర్ పెట్టుకో, అక్కడ లేదనుకో బయట నుంచి తెచ్చుకో. చెప్తే వినలేదు, అదేమో తిండిగోలా, నువ్వేమో నిమిషానికి ఒకసారి పాటగోలా. చూసారా, చీకటి అయిపోయింది. అంటే కారు ఎక్కే ముందు లీటర్ నీళ్ళు తాగాను, ఎవడ ఆపుకోగలరు చెప్పు. ఉచ్చొస్తుందని తెలిసినప్పుడు ఆపుకోవచ్చు కదా. హాయ్ బ్రో, చాలాసేపు నుంచి చూస్తున్నా మీ కన్వర్జేషన్, భలే ఇంట్రెస్టింగ్ ఉంది. ఎవరు మీరు? మీలో ఒక అనుకోండి బ్రో, టెన్షన్ పడమాకండి. బిల్లు ఇయడం మీద వేద్దామరా. అంతేగా, ఆ చపాతీలు ఎందుకు? ఎవరు భయ్యా? తినండి, ఎందుకంత టెన్షన్ పడతారు? మీ ఇద్దరు నాకు చుట్టానికి ముచ్చటగా ఉన్నారు, లవర్సా? అంటే కాదు, నాకు. అరే మావా, నేను తాగుతారా? ఇక్కడ నాకు ఎమోషన్ ఇంపార్టెంట్ రా. భయ్యా ఆయన ఎంత ఫీల్ అయిపోతున్నాడు, కొంపదీసి. ఈ భయ్యా నీ లవరా? కాదు, నా ఎక్స్. అదిరా సోమరాజు. ఓ, ఎక్సా? కొంపదీసి మీ ఇద్దరు లవర్సా? అదేం లేదు,
కాదు. ఓ మీ ఇద్దరు లవర్సా అంటే అన్నావు గాని భయ్యా, ఆ ఊహ ఏదో భలే ఉంది. చెప్పు తీసుకొని కొడతావా నా ఆఫీస్ ప్యూన్? ఓ ఓకే ఓకే. మీ ఇద్దరంటే సైలెంట్గా ఉన్నావు, నేనంటే ఎందుకు అంత ఫీల్ అవుతావు? సరే భయ్యా వీళ్ళందరూ ఓకే, నువ్వేంటి అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్ కనిపిస్తున్నావు ఇందాక నుంచి, నువ్వెవరు? వీళ్ళ ఫ్రెండ్ని. మరి ఇక్కడేం చేస్తున్నా? ఇప్పుడు ఆఫీస్ కొలీగ్ని. ఓ ఓకే ఓకే. అదేవరికి మీ కుక్కకా? లేదు నాకే. ఓ బా నైస్, థ్యాంక్ యూ. బాగా కలపండి. ఈడేంటి నాకంటే వర్షగా తింటున్నాడు. మొత్తానికి ఛాన్స్ దొరికింది నీ పక్కన కూర్చునేలా. నాకు కూడా. రే దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉందిరా. ఓకే. జర్నీ చేసి అలసిపోయాం. తొందర దిగిరా, ఒళ్ళు పట్టేసింది. అక్కడ వెళ్దాం పద. వాటర్ సైలు. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ. ఈడేమంటారు బాబు? థ్యాంక్ యూ సిద్ధు. కాసేపు ఉండి తిట్టేలా ఉంది, వెళ్దాం. రే వస్తున్నా ఆగరా. నేను కూడా వస్తున్నా. కష్టాలు మనుషులకే వస్తాయిరా, మామూలుకు రావు. వాళ్ళని ఎవరినో కాదురా, ఫస్ట్ నిన్ను అవాయిడ్ చేయాలి. అమ్మా బానే ఉంది, ఎందుకు పడేశాడు? అమ్మయ్యా సేఫ్ గా రిసార్ట్కి వచ్చేసాం. క్యాబ్ డ్రైవర్ తీసుకొచ్చాడు, బెటర్ థ్యాంక్ హిమ్. నేను చెప్పింది అదే కదా, మళ్ళీ మళ్ళీ ఇచ్చి తిప్పించి అదే చెప్తావేంటి? అంటే క్యాబ్ డ్రైవర్ తీసుకొచ్చాడని చెప్పలేదు, దాన్ని మెన్షన్ చేస్తే నన్ను బ్లేమ్ చేస్తావేంటి? సరే బాబు నువ్వు చెప్పిందే కరెక్ట్. చాలా ఎంత పోని మహేష్ బాబు లా కనిపిస్తే మాత్రం బాబు అని పిలికే ప్లీజ్. ఇంకేమైనా పిచ్చా? ఎప్పుడు తిరుగుతుంటది. సర్లే శైలు, ఈ ట్రిప్ అంతా నువ్వు నేను కలిసి ఉందామా? ఎందుకు? అంటే ఎంజాయ్ చేయడానికి. నీకెప్పుడు అదే గోలనా? నువ్వు అనుకున్న ఎంజాయ్ కాదు, ఇందాక చెప్పా కదా నేచర్ ప్రకృతి ఆ ఎంజాయ్. నువ్వు ఏదైనా చెప్పు, నేను సోనీతోటే ఉంటా. అయితే నేను మీ ఇద్దరితో ఉంటా. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎవరికి? నీకా? నీతో మాట్లాడే చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఈరోజు నువ్వు షూ వేసుకున్నావు కానీ నేను చెప్పలేమనా? అయితే పని అయినా వచ్చి ఉండాలి, లేదా నీలా మాట్లాడడం అయినా వచ్చి ఉండాలి. ఆ రెండు ఈ హీరోకి వచ్చు. ఎవరికి లేని క్వాలిటీస్ గురించి వాళ్ళే ఇలా మాట్లాడతారు గొప్పగా. నీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకోకే ప్లీజ్. నీతో మాట్లాడిన ఒకటే, బురదలో రాయేసిన ఒకటే. అయితే నేను కొంచెం దూరంగా ఉంటా. రాహుల్ నువ్వు బురదవా చెప్పలేదే? బురద వాడే బురదలో దొరలే పంది వాడే. ఓయ్ ఈసారి పంది గింది అన్నామంటే పళ్ళు రాలిపోతాయి. ఏ నీ పళ్ళు రాలుకొట్టుకోడానికి నా పర్మిషన్ ఎందుకు? గో హెడ్. పోవే, నీతో నాకు మాట్లాడి. ఏ పోరా. ర్యాకెట్ కిందకి రాలేదేంటి? వీడేంట్రా పొద్దు పొద్దున్నే కాల్ కాలిన బిల్లాగా అలా తిరుగుతున్నాడు, ఏమైనా ప్రాబ్లం అంటావా? అవును ప్రాబ్లమే. పొద్దు పొద్దున్నే ప్రాబ్లం అయితే బాత్రూమ్ దగ్గరికి వెళ్ళాలి, ఇలా మెయిన్ డోర్ దగ్గర కూడా తిరగకూడదు. అయినా నీకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే చెప్పు, 10 నిమిషాల్లో స్లావ్ చేస్తా. బాగా చెప్పావరా, సొల్యూషన్కి స్పెల్లింగ్ తెలియనాడు కూడా వచ్చి సొల్లు చెప్తున్నాడు. అరే ఇడు బాగానే చెప్పాడురా. వాడు నన్ను అవమానిస్తున్నాడు రా. నీకు అలవాటే కదరా. నాకు అలవాటే, కానీ నువ్వు పక్కనుండగా నన్ను అవమానిస్తున్నాడు. అంతే అంటావా? అంతే. ఎక్స్ట్రా చేస్తున్నావు నీకెందుకు బావా? వాడు నీకే ఎందుకు అంటున్నాడు? నీకే అంటే నువ్వేమన్నా తోపా? నేను తోపా తుర్మా అని తవ తెలుస్తుంది, చూద్దాం.
లిస్ట్ వచ్చిందా? అది మ్యాటర్. బా వీడిందు కోసమేనా వెయిట్ చేస్తున్నాడు? అర్థమైంది. వీడు నీ బండికి పంచర్ చేయాలని చూస్తున్నాడు రా. వాడికి అంత సీన్ లేదురా. వాడికి అంత సీన్ లేదు, ఎంత సీన్ లేదు అంటూ ఉండు. ఏదో ఒక రోజు నీ సీటే సింపేస్తాడు. ఏంటి మీలో మీరు కొనుక్కుంటున్నారు? ఏం లేదు సిస్టర్, మీ డ్రెస్ బాగుంది అంటున్నా. అందుకే కదా వేసుకుంటారు. మీ డ్రెస్ బాగుందని పొగుడుతుంటే నోట్లో మేక్ పెట్టుకున్నట్టు ఉమ్మంటావేంటి? అదేదో నువ్వే చెప్పొచ్చు కదా. అంటే మీకు డైరెక్ట్ గా చెప్పినా ఇండైరెక్ట్ చెప్పినా మీరు ఎలా తీసుకుంటారని వాడి భయం. సైలు, ఈ ఫామ్ హౌస్ లో స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంది, ఒకసారి అక్కడ వెళ్దామా? అరే ఏంట్రా ఇడు. అబ్బే వద్దు సిద్ధు, నాకు వాటర్ అంటే చాలా భయం. నువ్వు దిగాల్సిన అవసరం లేదు, జస్ట్ నా పక్కన అలా కూర్చో. నువ్వు మరీ అంత అడుగుతున్నావు కాబట్టి వస్తా, కానీ నీళ్ళల్లో మాత్రం దిగాను. అయ్యా ఎంత మాట అన్నాడు బావవాడు, నీ ఎక్స్ని అది నీ ముందు స్విమ్మింగ్ పూల్ దగ్గర తీసుకెళ్తున్నాడు, ఎంత అవమానం కదా. పిచ్చిన అక్కడ పుచ్చ. ఏడీడు బాబా బాబా వాగు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అక్కడుండి విందా. సైలు చాలా బాగుంది, సైలు నువ్వు కూడా దిగొచ్చు కదా. వద్దు సిద్ధు, నాకు నీళ్ళంటే చాలా భయం. ఒకసారి దిగుతానే కదా తెలిసేది. చల్ల వాటర్ అంటే ఇంకా చాలా భయం సిద్ధు, వద్దులే. ఫస్ట్ నువ్వు కాలేదే పెట్టు, అయినా నేను ఈ పక్కనే ఉంటా కదా. పక్కన ప్లీజ్ సైలు. బా వాడిని చూసావా, సైలు చేయి పట్టుకున్నాడు రా. చూస్తున్నాను. రే వాడు నా ఎక్స్ చేయి పట్టుకుంటున్నాడేంట్రాడికి. కంట్రోల్ కంట్రోల్ చూడలేకపోతున్నాను. ఇప్పుడే ఉంది బాబా, ముందు ముందు ఇంకేం చేస్తారో చూద్దాం. రే ఈ నా గురించి చెప్ప. ఆగాగు. రే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా? చెమచక్క ఆడుతున్నారు. నేను జోకా? మరి నాకెలా తెలుస్తుందిరా, నేను కూడా నీతో పాటు చూస్తున్నానుగా. సరేరా నేను ఈ ఘోరాన్ని చూడలేకపోతున్నాను, దానికి లిప్సింగ్కి. అరే నేనేమన్నా నాయక్ సినిమాలో ఎంఎస్ నారాయణ చూడగానే కరెక్ట్గా లిప్సింగ్ ఇవ్వడానికి నాకెలా తెలుస్తుంది? రే తొప్పుల్లోకి ఎవడెళ్ళినా కూడా నువ్వే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చేవాడు కదరా, ఇప్పుడు ఏమైంది? అది కొరతనంలో బావా. ప్లీజ్ రా, ఏదో ఒకటి చెప్పరా. సరే శైలు. వాడు ఫీల్ అవుతాడేమో. వాడి బాగుందా? వాడేం ఫీల్ అవుతాడు, వాడికంటే నేను కొంచెం అందంగా ఉంటా, స్టైల్గా ఉంటా. శైలు నిజమే అనుకో, కానీ రాహుల్ వింటే ఫీల్ అవుతాడేమో. వాడు గుడ్డు, వాడేం ఫీల్ అవుతాడు. అంతే అంటావా? ఆ అంతే. సరే అయితే రాహుల్ వదిలేసి వచ్చే, మనం కలిసిపోదాం. అంతే అంటావా? పర్లేదుగా. పర్లేదు, నేను చెప్తున్నాగా, వాడిని వదిలేసే. అంతే అంటావా? అంతే, నువ్వు ఇప్పుడే వాడిని వదిలేసి నైట్ నా దగ్గరకు వచ్చేసే, నువ్వు చెప్తాను. అంటే పర్లేదా మరి? రే ఇంక ఆపేసేరా, వాళ్ళు అంటున్నారో లేదు తెలియదు కానీ నువ్వు మాత్రం కింద భోగి మొత్తం పెడుతున్నావురా. సరే ఇంకా టైం ఉందిరా, రేపు రా అది. అంటే నేను ఏదైనా నీ మంచి కోసమే కదా బావ చెప్తాను. ఏం చేస్తున్నావు? నా స్నాక్స్ అన్ని అయిపోయాయి. మేక మేసినట్టు మేస్తే ఇంకెక్కడ మిగులుతాయి? నేనేం ఒకదాన్ని మేయలేదు, అందరికి షేర్ చేశాను. ఎప్పుడు కళ్ళలోనా? కాదు కారులో. అప్పదని చెప్పినా అతికినట్టుండాలి. సొల్లాపి, ఫస్ట్ నాకు ఆకలి అవుతుంది, ఏదో ఒకటి చెయ్యి. గంటకొకసారి గంట కొట్టినట్టు తిన్నావు, నేనెప్పుడో పొద్దున్న తిన్నా, నేనేమనాలి? ఆకలి అనాలి, ఇంకో పేరన్నా బాగోదు. మన ఫుడ్ పరిస్థితి ఏంటి? కలల కంటే కైలాసానికి వెళ్ళము, ఆకలి ఆకలి అని అరుస్తే ఆకలి తీరదు కదా. కొటేషన్ ఆపి సొల్యూషన్ చెప్పు. బయటికెళ్ళి చూద్దాం, ఏదో ఒకటి దొరుకుతుంది. బయటకెందుకు? మనం ఇక్కడికి ఆల్రెడీ వచ్చేటప్పుడు ప్యాకేజ్ లో ఉందని చెప్పారు కదా. ఆ ఉన్నిందమ్మా, నువ్వు రెడీ అయ్యి వచ్చే వరకు గంట అయింది కదా, ఫుడ్ కూడా అయిపోయింది. సరే ఇప్పుడు మన ఫుడ్ పరిస్థితి ఏంటి? బయట వాళ్ళు ఉన్నారు కదా, ఏదో ఒకటి అరేంజ్ చేసి ఉంటారులే, పదా. సరే. అవునరా ప్రవీణ్ గా, ఈ సూర్యగడ ఎక్కడరా? మనకు ఫామ్ హౌస్ ప్లానింగ్ అని చెప్పి అడి చెట్లో తొప్పలో తప్పాడా? వాడికి రోడ్ ట్రిప్స్ అంటే ఇష్టం కదరా, కాఫీ తాగడానికి కాశ్మీర్ వెళ్ళాడు. అమ్మా కాఫీకి కాశ్మీర్ వెళ్ళాడంటే లంచ్ చేయడానికి లండన్ వెళ్తాడా? వెళ్ళినా వెళ్తాడు, ఆశ్చర్యపోవసం లేదు. అంత టైం లేదు భయ్యా, మండేకల్లా ఆఫీస్ లో ఉండాలి. అవును అప్పటికల్లా సూర్య వస్తాడా? వాడెళ్ళే స్పీడ్ కి 3 డేస్ లో వస్తాడు. అంత పెద్ద సీసీ బండి అయితే ఎవడైనా కొడతాడు. ఎంత పెద్ద బండి అని కాదు, నడిపేవాడి చేతిలో ఉంటది. ఏంటది సీసీ? బాయ్స్ మీకు ఎప్పుడు బైక్స్ అండ్ బాటిల్స్ గురించి తప్ప మాటలు ఉండవా? ఆహా గర్ల్స్ మీకు మేకప్ అండ్ ఫ్యాషన్ తప్ప మాట్లాడడానికి ఇంకేం లేవా? నన్ను క్వశ్చన్ అడిగావా, కౌంటర్ ఇచ్చావా?
వాడంతేలే మాటలతో మడతెట్టిస్తుంటాడు. హే ఎక్స్పీరియన్స్. నేనంతేరా మాటలతో మడతెట్టేస్తా చేతలతో చేతబడి చేస్తా. ఇది కరెక్టే. ఏయ్ ఆవ్. అయినా ఇప్పుడు ఎందుకు వచ్చారు శైలు? శైలుకి ఆకలిస్తుందంట. మేము లంచ్ గురించే వెయిట్ చేస్తున్నాం. చెఫ్ బయటికి వెళ్ళాడు. ఒక 5 మినిట్స్ పడుతుంది. అందుకే ఆకలిస్తే అన్నం తినాలి కానీ ఈ అడవికి వచ్చాం కదా అనే ఆకులు అన్నం తినకూడదు. మాకేమంత కర్మ పట్టలేదు. ఆహా మరి సిటీ వాళ్ళకి ఏం కర్మ పట్టిందని ఆకులు అన్నం తింటూ ఉంటారు? అంటే అదే బావా, బాగా బలిసినోళ్ళు అన్నం అరక్క ఆకులు అవి తింటుంటారు, అదే ఫ్యాషన్. రే అది నీ పిచ్చిరా, ఆకులు అన్నం తింటేనేరా హెల్దీగా అండ్ స్ట్రాంగ్ గా తయారవుతారు. చెఫ్ రావడానికి ఎలాగో 5 మినిట్స్ పడుతుంది కదా, అప్పుడే తిందానులే. అబ్బా ఇంకా 5 మినిట్స్, అసలుకే నా కడుపులో ఎలుకలు నాగిన్ డాన్స్ చేస్తున్నాయి. ఇందాక శైలు కాకలన్నా? అంటే ఇద్దరు కాకలేస్తుంది. అరే ఆకలి ఎవరికైనా ఆకలేరా? ఇంకా సాగురా పోనీ, ఫుడ్ ప్రిపేర్ అయ్యేదాకా ఈవెన్ గేమ్స్ ఆడదామా? ఏ ఏంటి పొద్దున్న నుంచి గేమ్స్ గేమ్స్ అని ఫిజికల్ అవుతున్నావు? మాటి మాటికి ఫిజికల్ ఫిజికల్ అన్నంత మాత్రానా? బిగ్ బాస్ లో లాగా నేనేం బేడమ్? నీ క్యారెక్టర్ గురించి తెలియాలంటే బిగ్ బాస్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఈ సిరీస్ మొత్తం చూస్తే తెలిసిపోతుంది. బా సోనుని కౌంటర్. మరి ఏం చేస్తాం, రైటర్ రాసాడు అది కూడా కరెక్ట్ కదా. చెఫ్ ఎలాగో 5 మినిట్స్ లో వస్తాడు కదా, అప్పుడే తిందాం. అబ్బా 5 మినిట్స్, సరే అలా నడుచుకుంటూ వెళ్దాం పదండి. చుట్టూ గ్రీనరీ, కింద గ్రీన్, మీ అందరితో కలిసి తింటుంటే చాలా హ్యాపీగా ఉంది. అవును ఫుడ్ కోర్ట్ చాలా బాగుంది. రూపాయికి వచ్చేలాగా కంపెనీ అంతా పెడితే అన్నీ బాగానే ఉంటాయి. కార్పొరేట్ కంపెనీలు తక్కువేం కాదు, మనకు పౌల ఖర్చు పెట్టి మన మీద 10 రూపాయలు సంపాదిస్తాయి. అంత లాజిక్లు స్టాటిస్టిక్స్ మాట్లాడినోడివి, నువ్వే కంపెనీ పెట్టుకోవచ్చుగా. ఏమీ తెలియనివాడు బావా, అన్ని తెలిసిన వాళ్ళ బిహేవ్ చేస్తాడు. ఆడి గురించి పెద్ద పట్టించుకోకు, చాలా పోతుంది తిను. రే ప్రవీణ్ కొంచెం ఎక్కువైంది, నీ లిమిట్లో నువ్వు. నా లిమిట్లోనే ఉండక, నా నోట్లో అలాగే నీ ప్లేట్లో ఊసానా? రే ఛీ, ఏంటి తినేటప్పుడు కూడా మీ గొడవలు? గొడవ కాదు, రాహుల్ సైలెంట్ గా ఉండి ప్రవీణ్ గారు నా మీదకి రెచ్చగొడుతున్నాడు. ఒకటి రెచ్చగొడితే నేను రెచ్చిపోను, నాకు రెచ్చిపోవాలనిపిస్తే నేను రెచ్చిపోతాను. అయినా ఒక ఇంటెన్షన్ కోసం నేను ఏదో పని నేను చేయను. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా, ఏంటి నీ ప్రాబ్లం? ఊరికే సిద్ధుతో గొడవ పడుతున్నావు. సిస్టర్ మా వాడు గొడవ పడాలంటే కొట్టేసే టైప్, ఇలా మాటలు చెప్పే టైప్ కాదు. చూసావా సైలు ఎలా రెచ్చగొడుతున్నాడో? నువ్వు చిన్నపిల్లడు మరి, రెచ్చగొడితే రెచ్చిపోవడానికి. ఏ అప్పండి, చిన్నపిల్లలాగా ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. బాయ్స్ తండ్రి లాంటి మన ప్యూన్ చెప్తున్నాడు వినండి. సోని ఎంత మాట అన్నావు సోని, నా గుండెల్లోకి అన్నమట్టం పట్టి చచ్చిపోతా సోని. ఓకే ఓకే ఊరుకోరు తమ్ముడు ఊరుకో. నువ్వు చిన్నగా ఉండడం మరి రెచ్చగొడితే రెచ్చిపోవడానికి. ఏ బి సి డి ఏ ఆపండి మీ చిల్లర గొడవలు. ఈ పొరడు బాగుండదు. చైలు చలిస్తుంది. చలికాలం చలి పెట్టక వెచ్చగా ఉంటుందా ఏంటి? నీకేంటి, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళిద్దరు నీకు మంట పెడతా ఉంటారు. నీకు ఉన్నాడుగా ఆ ప్రవీణ్ ఆంటోనీ. వాళ్ళ ఒకడు పొద్దున్న చూస్తే పొద్దున్న కళ్ళలోకి వస్తాడు, ఒకడు రాత్రి అయినా కూడా కనిపించడు. రాహుల్ ఏం చేస్తున్నావు? అంటే లంచ్ సరిగ్గా చేయలేదు, ఈ కట్లన్నీ పోగేసుకుని కాల్చి డిన్నర్ చేద్దామని. అయ్యో పాపం రాహుల్, నేను హైదరాబాద్ లో ఉండుంటే ఖచ్చితంగా నీకేదో ఒకటి ఆర్డర్ చేస్తుండే స్విగ్గీలో నుంచి. ఒసే తింగర్ మొహందానా, నువ్వు ఇలా చేస్తావు కాబట్టి వాడు అలా ఆడుకుంటున్నాడు, వాడు జస్ట్ ఫైర్ సెట్ చేస్తున్నాడు అంతే. అమ్మో ఇప్పుడేంటి, వీడంతా మంట పెట్టేస్తాడా? రాహుల్ నేనేం చేయలే రాహుల్, నీతో ఎప్పుడు సైలువే కదా గొడవ పడేది. ఒసే ఫైర్ అంటే ఆ ఫైర్ కాదు, క్యాంప్ ఫైర్ అంతే. ఓకే క్యాంప్ ఫైరా, నాకు చలిమంట అంటే చాలా ఇష్టం. వాడు ఇప్పుడు అంత సెట్ చేసుకున్నాడు, మనల్ని రాణిస్తాడో లేదో. ఏంజెల్స్ భూమిపైకి వస్తే ఎవరు ఆహ్వానించుకున్నా ఉంటారు? ఏంజెల్సా? ఎవరు? మనమే. పద Thank you.
చెప్పు బేబీ. ఒక్క నిమిషం నేను పక్కకు వెళ్తున్నాను. బేబీ అంటుంది, పక్కకంటుంది కొంపదీసి. మనం కూడా పక్కెళ్దాంరా. హెపే హే రా, పర్లేదు. ఏం కాదు, నేను టైం కాదు, నేను పిలిచేది మాట్లాడడానికి. హె రా. చెప్పు. స్విమ్మింగ్ పూల్ దగ్గర పొద్దున్న ఆ గుసగుసలు ఏంటి? నువ్వు ఇప్పుడు దానికి ఫీల్ అవుతున్నావా? నేనేం అందుకు ఫీల్ అవ్వట్లేదు, కానీ వాడు పిలవగానే వెళ్ళిపోయా చూడు, అందుకు చాలా బాధ వేసింది. అదేదో క్యాజువల్గా వెళ్ళాను, అందుకు నన్ను బ్లేమ్ చేస్తున్నావా? తప్పు చేసి ఒప్పుకుంటే తప్పులే శైలు, కానీ ఆ తప్పు దాచిపెట్టాలని ట్రై చేస్తారు చూడు, అదే చాలా పెద్ద తప్పు. తప్పప్పుల గురించి ఈ రోజుల్లో ఎవరికి కావాలి రాహుల్? ఒక రూమర్ దొక్కితే చాలు, అది అమ్మాయి మీద దుబ్బేయాలి, అంతే కదా? నువ్వు తప్పు చేసి కవర్ చేయడానికి ఎదురోళ్ళ మీద రుద్దు. అంటే నేను తప్పు చేశా అంటున్నావా? నువ్వు తప్పు చేసావు అనట్లేదు, కానీ నేను ఎవరితోనైనా మాట్లాడితే నన్ను అంటావు కదా, మరి నువ్వు చేసిందేంటి? అది కాదు రాహుల్, నేను చెప్పింది వింటావా? ఇన్నాళ్ళు నువ్వు చెప్పింది వింటున్నా కాబట్టే ఇంత దూరం వచ్చింది. నీతులు చెప్పడానికి మాత్రం రెడీగా ఉంటారు. రాహుల్ నువ్వు ఏదైనా చెప్పు, ఇది కరెక్ట్ కాదు, నాకు నచ్చిందే నేను చేస్తా. నీకు నచ్చింది నువ్వు చేయి, కానీ అందుకు నన్ను నా ఫీలింగ్స్ మాత్రం నాశనం చేయి. నీ ఫీలింగ్సా? ఎప్పుడైనా నా ఫీలింగ్స్ గురించి పట్టించుకున్నావా? ఎప్పుడు నేను 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 అంటున్నావు, కానీ నువ్వు కాదు అందరితో తిరుగుతుంది. సైలు, సైలు అక్కడ ప్లేస్ చాలా బాగుంది, వెళ్దాం కదా? ఇప్పుడు కాదు సిద్ధు. అరే ప్లీజ్ సైలు. ఇప్పుడు కాదు సిద్ధు. అరే వెళ్దాం కదా. అరే ఇప్పుడు కాదండి. ఆ నీయో సారీ సార్. రావు రావు ఆగు. ఏయ్ సిద్ధు, స్టాప్. ఏంటా ఏం చేస్తావు? ఆ సిద్ధు స్టాప్ ఇట్. అది కాదు శలివాడు. నేను అడిగాను హెల్ప్ చేయమని. శలివాడు నువ్వు. స్టాప్ ఇట్ రాహుల్, స్టాప్ ఇట్. వెళ్ళు వెళ్ళు రాహుల్.